हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। करंट अफेयर्स अनेवि ये पोटी परीक्षलोनैना ओक कीलक पात्रनु पोषिस्तायि। सो ई करंट अफेयर्स पै दृष्टि पेट्टडं चाला अवसरं అవునా। సో ఈ కరెంట్ అఫైర్స్ ని ముఖ్యంగా మనం అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ గా డిఫరెన్షియేట్ చేయొచ్చు అన్నమాట। అండ్ ముఖ్యంగా స్టేట్ లెవెల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రాంతీయ అంశాలు లేదా స్టేట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి। సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అచీవర్స్ అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించిన ప్రతి నెల కరెంట్ అఫైర్స్ ని మీకు అందించబోతున్నాం। అండ్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జూలై 2021 కరెంట్ అఫైర్స్ ని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట। ఓకే, సో సెషన్ మొదలెడదాం। జూలై నెల 2021 తెలంగాణ కరెంట్ అఫైర్స్ సెషన్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట। సో ఫస్ట్ టాపిక్, సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో దీన్నే మనము మేడికొండ గుహ చిత్రాలు లేదా మేడికొండ కేవ్ పెయింటింగ్స్ అని అంటాం। ఓకే, మేడికొండ గుహ చిత్రాలు లేదా మేడికొండ కేవ్ పెయింటింగ్స్ అంటాం అన్నమాట। సో జూలై నెలలో మేడికొండ అనే ప్రదేశంలో దాదాపు మీజోలిథిక్ ఏజ్ అంటే మధ్యరాతి యుగానికి చెందిన లేదా ఈ మధ్యరాతి యుగాన్నే మనం ఏమంటాము, మీజోలిథిక్ ఏజ్ అంటాము ఇంగ్లీష్లో। ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ ముఖ్యంగా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట। సో ఈ మేడికొండ గుహ చిత్రాలు లేదా కేవ్ పెయింటింగ్స్ ని మధ్యరాతి యుగానికి చెందిన కేవ్ పెయింటింగ్స్ గా ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు అన్నమాట। మరి అసలు ఈ మేడికొండ ఎక్కడుంది అంటే మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా। ఓకే, సో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మేడికొండలో ఇటీవల కొన్ని కేవ్ పెయింటింగ్స్ ని గుర్తించడం జరిగింది। అండ్ ఆర్కియాలజిస్టుల అంచనా ప్రకారం ఈ కేవ్ పెయింటింగ్స్ మీజోలిథిక్ ఏజ్ లేదా మధ్యరాతి యుగానికి చెందినవి అయి ఉండొచ్చు అని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు అన్నమాట। ఓకే, మరి మీజోలిథిక్ ఏజ్ అంటే ఎన్ని సంవత్సరాల కింద అంటే దాదాపు ఈ కేవ్ పెయింటింగ్స్ ఈ గుహ చిత్రాలు దాదాపు 10,000 సంవత్సరాల పాతవి, ఓకే, 10,000 ఇయర్స్ బ్యాక్ వి అని చెప్తున్నారు। అండ్ ఆ కేవ్ పెయింటింగ్స్ లో రకరకాల జంతువుల యొక్క బొమ్మలు, ఓకే, అదేవిధంగా మనుషులు జంతువులని వేటాడే చిత్రాలు చాలా ఉన్నాయి। సో ఆ చిత్రాలలో ఒకటి ఇది మేడికొండ కేవ్ పెయింటింగ్స్ జోగులాంబ గద్వాల్ జిల్లా। ఏ యుగానికి సంబంధించినవి, మధ్యరాతి యుగానికి సంబంధించినవి। అండ్ మధ్యరాతి యుగాన్నే ఇంగ్లీష్లో మీజోలిథిక్ ఏజ్ అంటున్నాం। సో ఎంత పాతవి అంట ఈ కేవ్ పెయింటింగ్స్ అంటే దాదాపు 10,000 సంవత్సరాల పాతవి। ఓకే, సో ఇది మనకు తెలంగాణలో జూలై నెలలో జరిగిన ఒక ముఖ్య సంఘటన, గుర్తుపెట్టుకోండి। ఓకే, ఆ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ విషయం, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక చిత్రం। సో మనకి జూలై 4, ఓకే, సో జూలై 4 రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సిరిసిల్ల కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆవిష్కరించారు అవునా। సో దాంట్లో మనకి చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ అండ్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్న కృష్ణ భాస్కర్, అదేవిధంగా మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు అన్నమాట। ఓకే, సో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని ఇటీవల జూలై 4 కేసీఆర్ ఆవిష్కరించడం జరిగింది। ఓకే, అండ్ ఈ కార్యక్రమంలో భాగంగానే సిరిసిల్లలో దాదాపు 1,320 డబల్ బెడ్రూమ్ ఇల్లులను, ఓకే, డబల్ బెడ్రూమ్ హౌసెస్ ని ఆవిష్కరించారు। అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ఇదే సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ని కూడా స్థాపించింది। సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి। ఓకే, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ని కూడా సిరిసిల్లలో ప్రారంభించారు। అండ్ ఈ సిరిసిల్ల భవన సముదాయాల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఏమేమని చెప్పాడు అంటే 57 పైబడిన వృద్ధులందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది। సో ఇదే మీటింగ్లో 57 పైబడి ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక నుండి ప్రతి నెల పెన్షన్లు ఇస్తాము, అదేవిధంగా నర్సింగ్ ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో, ఓకే,
సో నర్సింగ్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెల 1500 రూపాయలు స్టైఫండ్ గా లభిస్తుంది. దీన్ని 5000 రూపాయలకు పెంచడం జరిగింది. ఎంతకు పెంచడం జరిగింది? 5000 రూపాయలకు పెంచడం జరిగింది. అదే విధంగా చేనేత కార్మికులకు 5 లక్షల రూపాయలతో 5 లక్షల రూపాయలతో చేనేత బీమా పథకాన్ని కూడా ఓకే సో చేనేత బీమా పథకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇటీవల నెలకొల్పిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఎక్కడ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే సిరిసిల్లలో. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఓకే సో షీ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రైట్. సో ఇటీవల సత్యవతి రాథోడ్, ఏం పేరు ఈవిడ పేరు? సత్యవతి రాథోడ్. అవునా? సో సత్యవతి రాథోడ్ ఇటీవల ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అండ్ ఆ కార్యక్రమం పేరే గిరి పోషణ. ఏం కార్యక్రమం అది? గిరి పోషణ. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో గిరి పోషణ పేరుతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ గారు గిరి పోషణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి అసలు ఏంటి ఈ గిరి పోషణ అంటే, ముఖ్యంగా అడవుల్లో ఉంటున్న ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పౌష్టికాహారాన్ని అందించడం కోసం. ఓకే సో అడవిలో ఉండే ఆదివాసీలకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం గిరి పోషణ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సత్యవతి రాథోడ్ గారు. ఓకే సో ముఖ్యంగా ఈ పౌష్టికాహారంలో భాగంగా వాళ్ళకు చిరుధాన్యాలతో కూడుకున్న అంటే మిల్లెట్ డైట్. ఓకే సో మిల్లెట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్, విటమిన్స్ ఎట్సెట్రా. ఓకే సో ఈ మిల్లెట్ రిచ్ డైట్ని గిరి పోషణలో భాగంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలకు అందించబోతున్నారు. సో ఈ గిరి పోషణ అనే కార్యక్రమాన్ని రెండు డిపార్ట్మెంట్లు స్టార్ట్ చేశాయి అన్నమాట. రెండు డిపార్ట్మెంట్ల సారథ్యంలో ఈ గిరి పోషణ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో ఆ రెండు డిపార్ట్మెంట్లు ఏంటి అంటే, ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఓకే ఆ తర్వాత ఇంకొకటి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ యొక్క ఆధ్వర్యంలో గిరి పోషణ అనే కార్యక్రమాన్ని ఇటీవల మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ గారు ప్రారంభించడం జరిగిందన్నమాట. సో మొత్తానికి ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ పథకంపై 3.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో 2.5 కోట్ల నిధులను ఈ కార్యక్రమంలో భాగంగా వెచ్చించనున్నారన్నమాట. ఓకే అదేవిధంగా మనకి ఈ కార్యక్రమాన్ని దాదాపు 584 గిరిజన ప్రాంతాల్లో అంటే ట్రైబల్ ఏరియాస్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 584 గిరిజన ప్రాంతాలు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఈ గిరి పోషణలో భాగంగా మనం ఏం చెప్పుకున్నాము, మిల్లెట్ డైట్ని. అవునా? సో చిరుధాన్యాలు అంటాము తెలుగులో. ఓకే సో ఈ చిరుధాన్యాలతో కూడుకున్న పౌష్టికాహారాన్ని ఆదివాసీలకు అందించబోతున్నారు. క్లియర్? సో ఈ మిల్లెట్ రిచ్ డైట్ని అంటే ఆదివాసీలకు ఇలాంటి పౌష్టికాహారాన్ని అందించాలి అని ఆ పౌష్టికాహార నమూనాని రూపొందించింది ఇక్రిసాట్. ఓకే సో హైదరాబాద్ లో ఉన్న ఇక్రిసాట్. సో ఇక్రిసాట్ అంటే ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్రిసాట్ రూపొందించిన ఈ చిరుధాన్యాల డైట్ ని మనకి గిరి పోషణ కార్యక్రమంలో భాగంగా ఆదివాసీలకు అందించబోతున్నారు అన్నమాట. ఓకే సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ గిరి పోషణ కార్యక్రమం రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏం పేరు? రేవంత్ రెడ్డి. సో జూలై నెలలో రేవంత్ రెడ్డి వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే, హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ టీపీసీసీ. ఓకే సో టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించబడ్డాడన్నమాట. ఓకే సో ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుల గురించి కనుక మనం గమనిస్తే, టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? పొన్నా
పొన్నాల లక్ష్మయ్య అవునా సో పొన్నాల లక్ష్మయ్య తర్వాత మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు అండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిపిసిసి అధ్యక్షుల్లో మూడో వాడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి శాసనసభ సభ్యుడిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అండ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ యొక్క విశిష్టత ఏంటి అంటే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ రైట్ సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అదే విధంగా పశు సంవర్ధక శాఖ మంత్రి మరియు మత్స్య శాఖ మంత్రి ఓకే సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ సో తలసాని శ్రీనివాస్ యాదవ్ వాజ్ ఇన్ న్యూస్ ఇన్ జూలై ఎందుకు అంటే మనకి ముఖ్యంగా తెలంగాణ బ్రాండ్ చేపలు ఓకే సో తెలంగాణ బ్రాండ్ చేపలని ఇప్పటి నుండి విక్రయించాలి ఓకే సో తెలంగాణలో విక్రయించే చేపలను తెలంగాణ బ్రాండ్ పేరుతో విక్రయించాలి అని ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారన్నమాట సో మామూలుగా మనకు ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొన్ని చేప పిల్లల్ని మనము ప్రభుత్వానికి సంబంధించిన జల వనరుల్లో కొన్ని చేప పిల్లల్ని మనం పెంచుతున్నాం అవునా సో ఈ చేప పిల్లలు పెరిగి పెద్దవైన తర్వాత వీటిని తెలంగాణ బ్రాండ్ చేపల పేరుతో అమ్మాలి అని మత్స్య శాఖ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించాడన్నమాట ఓకే సో తెలంగాణ బ్రాండ్ ఫిష్ సో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ మంత్రిత్వ శాఖలకు మంత్రిగా ఉన్నాడు ఒకటి సినిమాటోగ్రఫీ ఓకే సినిమాటోగ్రఫీ ఆ తర్వాత మనకి మత్స్యశాఖ ఓకే మత్స్యశాఖ అదేవిధంగా మనకి పశు సంవర్ధక శాఖ అవునా పశు సంవర్ధక శాఖ సో ఈ మూడు శాఖలకి మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల తెలంగాణ చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో వేసిన చేపలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెరిగిన తర్వాత పెద్దగైన తర్వాత వాటిని తెలంగాణ బ్రాండ్ చేపల పేరుతో అమ్మాలి అని ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించడం జరిగిందన్నమాట ఓకే సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఇది మంచిర్యాల జిల్లాలోని జైపూర్లో ఉంది ఎందుకు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వార్తల్లో నిలిచింది అంటే దేశంలోనే భారతదేశంలో అత్యుత్తమ 25 థర్మల్ పవర్ ప్లాంట్లలో ఓకే సో భారతదేశంలోనే అత్యుత్తమ 25 థర్మల్ పవర్ ప్లాంట్లలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా నిలిచిందన్నమాట ఓకే సో ఈ 25 థర్మల్ పవర్ ప్లాంట్లలో 6th ప్లేస్ని సాధించింది జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ 6th ప్లేస్ని సాధించింది ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలోనే అత్యుత్తమ 25 థర్మల్ పవర్ ప్లాంట్లలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ 6వ స్థానాన్ని ఆక్రమించింది అన్నమాట ఓకే సో ఒకసారి జైపూర్ థర్మల్ ప్లాంట్ విషయానికి కనుక వస్తే మనకి ఇది 2019-20 ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2424 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసింది 2400 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసింది సో మనకి ఈ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జైపూర్ మంచిర్యాల డిస్టిక్ భారతదేశంలోనే అత్యుత్తమ 25 థర్మల్ పవర్ ప్లాంట్లలో 6వ స్థానాన్ని ఆక్రమించింది గుర్తుపెట్టుకోండి క్లియర్ ఆ తర్వాత మనకి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పేరుతో ఓకే సో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణలోని దీన్నే మనం ఏమంటాము అంటే టిఎస్ఎయిమ్ అంటాము ఏమంటాము టిఎస్ఎయిమ్ సో అసలు టిఎస్ఎయిమ్ అంటే ఏంటి అంటే తెలంగాణ స్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఓకే సో తెలంగాణ రాష్ట్ర కృత్రిమ మేధస్సు మిషన్ అని తెలుగులో చెప్తాం ఓకే సో తెలంగాణ స్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మరియు నాస్కామ్ ఏమంటున్నాము నాస్కామ్ సో అసలు నాస్కామ్ అంటే ఏంటి నేషనల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ ఆర్గనైజేషన్ అంటాం ఓకే సో తెలంగాణ స్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ప్లస్ నాస్కామ్ అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పేరుతో ఒక ఛాలెంజ్ని నిర్వహించింది అన్నమాట సో ఈ వ్యవసాయ విభాగానికి సంబంధించిన అంకుర సంస్థలు లేదా వీటిని మనము తెలుగులో ఏమంటాము స్టార్టప్స్ అంటాము అంతే కదా సో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంకుర సంస్థలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ స్టేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ మరియు నాస్కామ్ అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పేరుతో ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు అండ్ దీంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన
అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్ 2 స్టార్టప్స్ కి 4 లక్షల రూపాయలు రివార్డ్ గా ప్రకటించడం జరిగింది. ఓకే ఎంత రివార్డ్? 4 లక్షల రూపాయల రివార్డ్ ని ప్రకటించడం జరిగింది అన్నమాట. ఓకే సో దీంట్లో గనుక మనం చూసుకుంటే RMSI ఓకే సో RMSI అనే సంస్థ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ओके सो असल RMSI संस्थ मुख्य मन की मार्केट व्यवसाय धरलू अदे विधा मार्केट व्यवसाय उत्पत्ल या स्टोरेज वीट पैना अंकुर संस्थ आई RMSI मोदी स्थापना आक्रमित कोलकाता सेंटर फर् अडवांस्ड कंप्यूटिंग कोलकाता सेंटर फर् अडवांस्ड कंप्यूटिंग इध मुख्य व्यवसाय रुणाल पैना स्टार्ट स्टार्टअप ओके सो दी मन कोलकाता सेंटर फर् अडवांस्ड कंप्यूटिंग सो ई संस्थ रेडो स्थाना आक्रमित अंड रे संस्थल को 4 लक्षल रिवार्ड अंटे संस्थक 4 लक्षल संस्थक 4 लक्षल रिवार्ड తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి 2020వ సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు సంవత్సరంగా లేదా కృత్రిమ మేధా సంవత్సరంగా లేదా ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా జరుపుతుంది. ఓకే సో 2020 సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరంగా ప్రకటించింది అంటే కృత్రిమ మేధా సంవత్సరం లేదా ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ इंटेलिजेंस का प्रकटించిందన్న మాట. రైట్ సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి ప్రతి సంవత్సరం జూలై 11న ఓకే సో ప్రతి సంవత్సరం జూలై 11న ఏ దినోత్సవంగా జరుపుకుంటాము? తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం అన్నమాట. తెలంగాణ ఇంజనీర్స్ డేగా ఎవరి గుర్తుగా ఎవరి జ్ఞాపకార్థం ఈ డేని మనం జరుపుకుంటాము అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జ్ఞాపకార్థంగా మనం ప్రతి సంవత్సరం జూలై 11 ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం. సో ఇక అలీ నవాజ్ జంగ్ బహదూర్ విషయానికి వస్తే మనకి హైదరాబాద్ రాష్ట్రంలో మామూలుగా ఉస్మాన్ సాగర్ నిజాం సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటి రూపకల్పనలో ఉన్న ముఖ్యమైన పాత్ర పోషించాడు నవాజ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. అందుకే అతని జ్ఞాపకార్థం జూలై 11 ని తెలంగాణ ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే. సో నేషనల్ ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థంగా జరుపుకుంటే తెలంగాణ ఇంజనీర్స్ డేని నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ ఇతని జ్ఞాపకార్థం జరుపుకుంటాం అన్నమాట. ఓకే సో ఆ తర్వాత ఇటీవల తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా తెలంగాణ అటవీ శాఖ ఓకే తెలంగాణ అటవీ శాఖ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఓకే సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి సంబంధించిన స్పెషల్ విభాగం ఓకే యుఎన్ఈపి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పర్యావరణ విభాగం ఇటీవల తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఒక విధంగా మెచ్చుకుంది అని చెప్పొచ్చు. ఓకే ఏ విషయంలో అంటే మనకి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డివిజన్ ఎందుకు మెచ్చుకుంది అంటే ఖానాపూర్ ఓకే సో ఈ ఖానాపూర్ ఉంది కదా ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ ఏదైతే ఉందో ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ అధికారులను ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మెచ్చుకోవడం జరిగింది అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మనకి ముఖ్యంగా దాదాపు ఖానాపురం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని దేవుని గూడెం ఓకే ఏం గూడెం దేవుని గూడెంలో దాదాపు 160 ఎకరాల అడవిని సాగు చేశారన్నమాట. ఓకే 160 ఎకరాల్లో కొత్తగా అడవిని పెంచారు ఖానాపూర్ ఫారెస్ట్ అధికారులు. సో పర్యావరణానికి సంబంధించి ఖానాపూర్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ని ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఒక విధంగా సమర్థించింది లేదా మెచ్చుకుంది అప్రిషియేట్ చేసిందన్నమాట. ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ 160 ఎకరాల అడవిని వీళ్ళు పెంచారు అండ్ ఎక్కడ ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న దేవుని గూడెం అనే ప్రాంతంలో. ఓకే సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఏమంటున్నాము దీన్నే సింపుల్గా తెలంగాణ స్టేట్ టీ స్కాబ్ అంటాం.
ఏమంటాము టీ స్కాబ్ సో ఇటీవల తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ దీన్నే మనం తెలుగులో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అని అంటాం తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే నాబార్డ్ సంస్థ యొక్క ఓకే సో నాబార్డ్ అంటే ఏంటో నాబార్డ్ యొక్క అబ్రివేషన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో నాబార్డ్ సంస్థ ఏర్పరిచి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశంలోని అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కి అవార్డ్స్ ఇచ్చారన్నమాట సో ఆ అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ లో దేశంలోనే అత్యున్నత లేదా అత్యుత్తమ కోఆపరేటివ్ బ్యాంక్ గా టిఎస్ క్యాబ్ నిలిచిందన్నమాట తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ మొదటి ర్యాంక్ లో నిలిచింది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నాబార్డ్ 40 సంవత్సరాల యానివర్సరీని పురస్కరించుకొని అవార్డులు ప్రకటించింది అండ్ దాంట్లో మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్ ని సాధించింది టిఎస్ క్యాబ్ క్లియర్ గుర్తుపెట్టుకోండి సెకండ్ ప్లేస్ లో గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నిలిస్తే ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నిలిచిందన్నమాట ఓకే ఆ తర్వాత మనకి ఇక్కడ పూర్వపు వరంగల్ జిల్లా మ్యాప్ కనిపిస్తుంది అవునా అండ్ వరంగల్ జిల్లా ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ముఖ్యంగా మనకు వరంగల్ పట్టణ ప్రాంతంలో రెండు జిల్లాలు ఉన్నాయి దాన్నే మనం వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ అంటున్నాం అవునా సో ఇటీవల వరంగల్ కలెక్టరేట్ సముదాయాన్ని కేసీఆర్ సందర్శించాడు అండ్ దీంట్లో భాగంగా జరిగింది ఏంటి అంటే వరంగల్ అర్బన్ జిల్లాని హనమకొండ జిల్లాగా పేరు మార్చడం అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లాని వరంగల్ జిల్లాగా పేరు మార్చడం అనుకుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంది అంటే వరంగల్ అర్బన్ గా పిలువబడుతున్న జిల్లాని హనమకొండ జిల్లా అని వరంగల్ రూరల్ జిల్లాగా పిలువబడుతున్న జిల్లాని వరంగల్ జిల్లా అని రీనేమ్ చేసిందన్నమాట ఓకే సో ముఖ్యంగా హనమకొండ జిల్లా విషయానికి వస్తే దీంట్లో 12 మండలాలను అదేవిధంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 15 మండలాలను సో 12 మండలాలతో హనమకొండ జిల్లా 15 మండలాలతో వరంగల్ జిల్లాని ఏర్పాటు చేయబోతున్నారు క్లియర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వరంగల్ అర్బన్ రీనేమ్డ్ యాజ్ హనమకొండ అండ్ వరంగల్ రూరల్ రీనేమ్డ్ యాజ్ వరంగల్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరేంటి దట్ ఈస్ రసమై బాలకిషన్ అవునా రసమై బాలకిషన్ సో తెలంగాణ ఉద్యమ సమయంలో ధూమ్ధామ్ పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన కొంతమంది ప్రముఖుల్లో బాలకిషన్ ముందుంటాడు అవునా సో బాలకిషన్ మామూలుగా ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న మానకొండూర్ ఓకే మానకొండూర్ యొక్క శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు ఓకే సో మానకొండూర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు రసమై బాలకిషన్ అదేవిధంగా ఇటీవల రసమై బాలకిషన్ వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్గా రసమై బాలకిషన్ మళ్ళీ నియమించబడ్డాడు అన్నమాట ఓకే సో తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఓకే సాంస్కృతిక సారథికి చైర్మన్గా ఇటీవల రసమై బాలకిషన్ నియమితుడయ్యాడు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా ఇటీవల రసమై బాలకిషన్ నియమితుడయ్యాడు అండ్ ఇతను ఈ పదవిలో 3 సంవత్సరాలు ఉంటాడన్నమాట ఓకే సో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ యొక్క పదవి కాలం ఎంత 3 సంవత్సరాలు అండ్ మొట్టమొదటిసారి ఇతన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను డిసెంబర్లో సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమించింది అండ్ అప్పటి నుండి ప్రస్తుతం వరకు కూడా రసమై బాలకిషన్ కంటిన్యూ అవుతున్నాడు అండ్ 2021 జూలైలో ఇతని పదవి కాలాన్ని మళ్ళీ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం సో ఇతను మళ్ళీ ఈ పదవిలో ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నాడు 3 సంవత్సరాలు ఉండబోతున్నాడు అన్నమాట ఓకే ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రసార భారతి దేశంలోనే ఒక గవర్నమెంట్ ఓన్డ్ నెట్వర్క్ అవునా టీవీ ప్రసారాలు కానివ్వండి రేడియో ప్రసారాలకు సంబంధించి ఈ ప్రసారాలన్నీ కూడా ప్రసార భారతి నుండి వెలువడతాయి అవునా సో ఈ ప్రసార్ భారతిలో భాగంగా మనకి ఒక యాప్ ఉంటుంది దాన్నే మనము న్యూస్ ఆన్ ఎయిర్ అని అంటాం ఏమంటాము న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార్ భారతికి సంబంధించిన రేడియో కార్యక్రమాలను అందించే మొబైల్ అప్లికేషన్ ఏది అని అంటే న్యూస్ ఆన్ ఎయిర్ ఓకే అసలు ఎందుకు మరి వార్తల్లో నిలిచింది ఈ న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ అంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని ఎక్కువగా వీక్షించే నగరాల్లో హైదరాబాద్ నగరం 3వ స్థానంలో నిలిచింది
ఓకే సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని లేదా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్లో ప్రోగ్రామ్లు లేదా కార్యక్రమాలను వీక్షించే అత్యధిక జనాభా మనకి హైదరాబాద్ నగరం మూడో స్థానంలో నిలిచిందన్నమాట ओके सो మొదటి స్థానం రెండో స్థానం ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచింది హైదరాబాద్ నగరం గుర్తుపెట్టుకోండి నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ది న్యూస్ దాన్ని మనము తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వీళ్ళనే తెలుగులో మనము తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘం అంటాం నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంఘం మరి ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది దీన్ని సింపుల్ గా టిఎస్ ఆయిల్ ఫెడ్ అంటాం టిఎస్ ఆయిల్ ఫెడ్ మరి ఈ టిఎస్ ఆయిల్ ఫెడ్ యొక్క ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఆయిల్ ఫెడ్ పేరుతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది ఓకే సో ఆయిల్ ఫెడ్ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సో ముఖ్యంగా ఈ ఆయిల్ ఫెడ్ లో భాగంగా జరిగేది ఏంటి అంటే మనకు పామ్ ఆయిల్ ఉంది కదా ఓకే సో ఈ పామ్ ఆయిల్ లేదా దీన్నే మనం ఈ పామ్ ఆయిల్ పంటని ఎలా పెంపొందించాలి లేదా ఈ పంట ద్వారా ఎలాంటి లాభం వస్తుంది దీనికి సంబంధించి నూనె గింజల సాగుకి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఈ ఆయిల్ ఫెడ్ యాప్లో ఉంటుందన్నమాట ఓకే అండ్ ఇటీవల ఈ ఆయిల్ ఫెడ్ యాప్ని ఆవిష్కరించింది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లేదా సహకార సంఘం ఓకే గుర్తుపెట్టుకోండి తెలంగాణ స్టేట్ Cooperative Oil Seeds Growers Federation Limited. Right? Now coming on to next important topic in the news, Telangana Dalit Bandhu Program. Okay, so deenne munduga Dalita, okay, Dalita Sadhikarata కార్యక్రమంగా ఉండింది ఇది ఓకే కార్యక్రమంగా ఉండింది అండ్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ దళిత సాధికారత కార్యక్రమానికి ఒక కొత్త పేరుని సూచించింది దాన్నే మనం ఏమంటున్నాము దళిత బంధు అని అంటున్నాం ఓకే దళిత బంధు సో దళిత బంధు స్కీమ్ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ దళిత బంధు స్కీమ్ని మనం ఇంకా ఏమంటాము అంటే చీఫ్ మినిస్టర్స్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చీఫ్ మినిస్టర్స్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా దీన్ని అంటాం అన్నమాట ఓకే సో ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఉన్న 118 నియోజకవర్గాల్లో అంటే ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఏమిస్తారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి దాదాపు 1200 కోట్లని కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్గా అలొకేట్ చేసింది అండ్ ఈ దళిత బంధు ప్రోగ్రామ్ని హుజరాబాద్ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది బట్ ఇటీవల కేసీఆర్ తన దత్తత గ్రామమైన వాసాల మర్రిని విజిట్ చేయడం జరిగింది అండ్ ఆ వాసాల మర్రిలోనే ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఒక విధంగా స్టార్ట్ చేశారన్నమాట ఓకే సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 16న అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి అనుకుంది అండ్ ఇటీవల కేసీఆర్ యొక్క వాసాల మర్రి సందర్శనలో భాగంగా దాంట్లోనే ఆ వాసాల మర్రిలోనే ఈ దళిత బంధుకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నమాట ఓకే సో తెలంగాణ దళిత బంధు స్కీమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్స్ దళిత్ ఎంపవర్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓకే సో ఆర్ఎస్ అంటే చాలా మందికి తెలియదు రేపల్లె శివ ఓకే రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ ఓకే సో ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనకి ముఖ్యంగా 1995 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఓకే ప్రస్తుతం డెప్యూటేషన్పై తెలంగాణ రాష్ట్ర గిరిజన మరియు సాంఘిక పాఠశాలల లేదా గురుకులాల కార్యదర్శిగా ఉన్నాడన్నమాట ఓకే సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్
ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల్స్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు ప్రస్తుతం సెక్రటరీగా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ ఈటీవల తన పదవికి రాజీనామా చేశాడు అండ్ రాజీనామా చేశాడు అదే విధంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ కాంచీరామ్ స్థాపించిన బీఎస్పీలో జాయిన్ అవ్వబోతున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సో 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అండ్ ప్రస్తుతం ఇతని హోదా ఏంటి అంటే ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ లో ఉన్నారు ఓకే ఇటీవల తన రాజీనామా లేఖని చీఫ్ సెక్రటరీ అయిన సోమేష్ కుమార్ కి పంపించడం జరిగింది అండ్ తన పదవి నుంచి తప్పుకున్నారు రాజకీయ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాడు అన్నమాట ఓకే నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ తెలంగాణ గొర్రెల పంపిణీ కార్యక్రమం సో ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత ఓకే సో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది అండ్ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో భాగంగా దాదాపు 6,000 కోట్ల సో తెలంగాణ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అండ్ ఈ రెండవ విడతకి సంబంధించి దాదాపు 6,000 కోట్లను ఈ రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి అలోకేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో మొదటి విడతలో భాగంగా 5,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తే రెండవ విడతలో 6,000 కోట్లు ఈ స్కీమ్కి డెడికేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ఓకే సో ఈ స్కీమ్లో భాగంగా మనకి ఒక్క యూనిట్ అంటే అందులో ఏమేమి ఉంటాయి అంటే 21 షీప్ ఉంటాయి ఓకే సో 21 గొర్రెలు ఉంటాయి అండ్ ఒక్క యూనిట్ ధరను 1,75,000గా నిర్ణయించారు 1,75,000గా నిర్ణయించారు ఒక్క యూనిట్ గొర్రెల ధరను ఓకే అదేవిధంగా మనకు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోనే అత్యధిక గొర్రెల జనాభా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నమాట ఓకే సో తెలంగాణలో స్టార్ట్ చేసిన ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం ఒక విధంగా రిజల్ట్స్ కూడా చూపించింది ఏ విధంగా అంటే అత్యధిక గొర్రెల జనాభా ఎక్కడుంది తెలంగాణలో ఉంది ఇంతకు ముందు ఈ స్థానాన్ని రాజస్థాన్ ఆక్యుపై చేసుకుంది అండ్ ఇటీవలే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడం వల్ల తెలంగాణలో అత్యధిక గొర్రెల జనాభా ఉందన్నమాట ఓకే గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్ ఏదైతే ఉందో మనకి నిర్మల్ జిల్లాలో ఓకే సో నిర్మల్ జిల్లాలో ఇటీవల కనుగొనబడ్డ ఒక సున్నపు రాయి గుహ ఓకే ఒక సున్నపు రాయి గుహ అన్నమాట ఇది ఓకే సో దీన్నే ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ యాజ్ ఎ లైమ్ స్టోన్ కేవ్ ఏమంటున్నాము లైమ్ స్టోన్ కేవ్ అండ్ ఇట్ వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఓకే నిర్మల్ డిస్ట్రిక్ట్ అండ్ ద లోకల్ ట్రైబ్స్ ఇన్ దట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ కాల్ దిస్ కేవ్ యాజ్ అర్జున లొద్ది ఓకే సో అర్జున లొద్ది పేరుతో ఈ గుహను అక్కడ ఉన్న స్థానిక తెగలు పిలుస్తారు అర్జున లొద్ది అని ఈ గుహని పిలుస్తారు అన్నమాట సో ఇటీవల ఈ గుహను కనుగొనడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సంబంధించి ఏంటి అని అంటే ఈ కేవ్ దాదాపు 125,000 నుండి 11,000 సంవత్సరాల మధ్యలో ఈ గుహ ఏర్పడింది అని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు అన్నమాట సో ఈ గుహ ఎప్పుడు ఏర్పడి ఉండొచ్చు అని చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు అంటే దాదాపు 125,000 నుండి 11,000 సంవత్సరాల మధ్యలో ఈ గుహ ఏర్పడింది అండ్ ఈ గుహను అక్కడ స్థానికులు అర్జున లొద్ది గుహ అని పిలుస్తారన్నమాట ఓకే అండ్ ఇట్ ఈస్ ఎ లైమ్ స్టోన్ కేవ్ సున్నపు రాయితో నిర్మించబడి లేదా సున్నపు రాయితో తయారవ్వబడిన గుహ ఈ అర్జున లొద్ది గుహ ఏ జిల్లాలో నిర్మల్ జిల్లాలో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బండా శ్రీనివాస్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అన్నమాట ఓకే సో తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల బండా శ్రీనివాస్ని నియమించింది అండ్ ఇతను కరీంనగర్ జిల్లాకి సంబంధించిన ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో కూడా భాగంగా ఉన్నాడు ముఖ్యంగా హుజూరాబాద్ నుండి ఎంపీటీసీగా 2 సార్లు విజయం సాధించాడు బండా శ్రీనివాస్ సో హూ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ అంటే బండా శ్రీనివాస్ ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత ఇటీవల మనకి ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటే
సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ కొన్ని లెక్కలని బయటికి తెచ్చిందన్నమాట. సో ఆ లెక్కలు ఏంటి అంటే గడిచిన ఏడేళ్లలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 7 ఇయర్స్ అవుతుంది కదా. సో ఈ 7 ఇయర్స్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని అని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది అన్నమాట. సో ఎంత నిధులు ఇచ్చిందంట కేంద్ర ప్రభుత్వం అంటే గడిచిన 7 ఏళ్లలో తెలంగాణకి దాదాపు 1,63,700 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2 రూపాల్లో కేటాయించింది. ఒకటి పన్నుల రూపాల్లో అంటే ట్యాక్సెస్లో భాగంగా, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏ రూపంలో అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఓకే, సో ఈ 2 రూపాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి గత 7 ఏళ్లుగా కేటాయించిన నిధులు ఎన్ని అంటే 1,63,700 కోట్లు. సో దీంట్లో పన్నుల వాటా కనుక మనం గమనిస్తే 99,067 కోట్లు పన్నుల రూపంలో వచ్చాయి. 99,067 కోట్లు పన్నుల రూపంలో వస్తే 64,624 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చాయి. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చాయి. అదేవిధంగా మనకి, సో ఇది ఆర్థిక శాఖ ప్రకటించింది. ఓకే, కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది గత 7 ఏళ్లలో తెలంగాణకు 163,700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో దాంట్లో పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వాటా ఏంటో మనం తెలుసుకుందాం. అదేవిధంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఓకే, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల తెలంగాణకి సంబంధించి కొన్ని గణాంకాలను విడుదల చేసింది అన్నమాట. ఏం విడుదల చేసింది అంటే మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా తెలంగాణలో దాదాపు 10,72,280 కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఓకే, సో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది అంటే తెలంగాణలో ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా 10,72,280 కొత్త గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం జరిగిందని చెప్పింది. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా మనకి 2018-19 ఈ ఆర్థిక సంవత్సరంలో 9,23,800 గ్యాస్ కనెక్షన్లు, అదేవిధంగా 2019-20 1,48,480 గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇటీవల ఆర్థిక శాఖ ఎంత నిధులు ఇచ్చామో చెప్పింది, అండ్ ప్రస్తుతం తెలంగాణలో అప్పులు ఎంత ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అప్పు ఎంత ఉందంట అంటే మొత్తం దేశంలోనే అత్యధిక అప్పులున్న 10 రాష్ట్రాల్లో తెలంగాణ 10th ప్లేస్లో నిలిచింది. ఓకే, డెట్ అంటే ఏంటి, అప్పులు అని అర్థం. సో అప్పులు, ఓకే, సో అత్యధిక అప్పులు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పులు ఎంత ఉందంట అంటే 84,005.3 కోట్లు. ఓకే, 84,000 కోట్లు దాదాపు తెలంగాణ అప్పుగా ఉందన్నమాట. సో ఈ అప్పుని కనుక పర్ పర్సన్ అంటే ఒక వ్యక్తికి ఈ అప్పుని కనుక మనం చూసుకుంటే ఒక్కొక్కరి మీద ఈ అప్పు శాతం ఎంత ఉంటుంది అంటే 1,32,869 రూపీస్ 1,32,869 రూపీస్ ఒక్కొక్కరి మీద అప్పు ఉందన్నమాట. ఓకే, సో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పైన ఎంత ఉంది అప్పు, 1,32,869 రూపాయలు ప్రతి పౌరుడి మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఉన్న అప్పు. ఓకే, సో రాష్ట్రానికి సంబంధించి మొత్తం అప్పు ఎంత అంటే 84,005 క్రోర్స్ 84,005 క్రోర్స్ ఇస్ ద టోటల్ డెట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. క్లియర్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా అంటే సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించడం కోసం, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ అనే ఛాలెంజ్ని లాంచ్ చేసింది. ఓకే, సో ఈ ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంలో భాగంగా మొత్తం
ఈ కార్యక్రమాన్ని 107 నగరాల్లో నిర్వహించారు 107 నగరాల్లో నిర్వహించడం జరిగింది అండ్ ఈ 107 నగరాల్లో నగరాల నుండి దాదాపు 41 నగరాలు ఎంపికయ్యాయి 41 నగరాలు ఎంపికయ్యాయి అండ్ ఈ 41 నగరాల్లో తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్ మరియు వరంగల్ ఈ రెండు ప్రాంతాలు ఎంపికయ్యాయి అండ్ ఈ 41 నగరాలని మళ్ళీ ఫిల్టర్ చేసిన తర్వాత 11 నగరాలకు అవార్డులు అందించారన్నమాట 11 నగరాలకు అత్యుత్తమ సైకిల్స్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ లో భాగంగా అవార్డులు అందించడం జరిగింది అండ్ ఈ అవార్డు పొందిన జాబితాలో వరంగల్ నగరం నిలిచింది గుర్తుపెట్టుకోండి ओके सो మొత్తం 107 నగరాల్లో ఈ ఛాలెంజ్ నిర్వహించారు దాంట్లో ముందుగా 41 నగరాలను ఎంపిక చేసుకున్నారు అండ్ ఆ 41 నగరాల్లో హైదరాబాద్ వరంగల్ నిలిచాయి మళ్ళీ ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేశారు 11 నగరాలకు అండ్ ఈ 11 నగరాలకు అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ అవార్డు పొందిన నగరాల్లో తెలంగాణ రాష్ట్రం నుండి వరంగల్ నగరం నిలిచింది అండ్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కి 1 కోటి రూపాయల రివార్డును కూడా ప్రకటించారు ఈ ఛాలెంజ్ లో భాగంగా ओके सो 1 కోటి రూపాయల క్యాష్ రివార్డ్ కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పొందడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే సౌత్ ఇండియా నుండి దక్షిణ భారతదేశం నుండి ఈ ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో అవార్డులు పొందినవి రెండే రెండు నగరాలు ఒకటి బెంగళూరు అయితే ఇంకొకటి వరంగల్ బెంగళూరు మరియు వరంగల్ ఆర్ ద ఓన్లీ టు సిటీస్ విచ్ బ్యాగ్డ్ ప్రైజ్ ఇన్ దిస్ ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ ओके గుర్తుపెట్టుకోండి ఏ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి ఇటీవల అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సో ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఆన్ జూలై 28th అవునా సో ఈ అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఏం చెప్పింది అంటే తెలంగాణలో పులుల జనాభా పెరిగింది తెలంగాణలో పులుల జనాభా పెరిగింది అని చెప్తున్నారు సో 2018 టైగర్ సెన్సస్ ప్రకారం 2018 టైగర్ సెన్సస్ ప్రకారం తెలంగాణలో పులుల జనాభా 26 పులులు ఉన్నాయి అని 2018 గణాంకాలు చెప్తున్నాయి అండ్ ప్రస్తుతం 2021 లో తెలంగాణ అటవీ శాఖ ఏం చెప్పింది అంటే పులుల జనాభా 26 కన్నా ఎక్కువ ఉండొచ్చు అంటే పులుల జనాభా దాదాపు 8 నుండి 10 పులులు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి అని తెలంగాణ అటవీ శాఖ చెప్పింది సో 10 పులులు యాడ్ అయ్యాయి అంటే తెలంగాణలో ప్రస్తుతం 36 పులులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఓకే సో తెలంగాణలో ముఖ్యంగా మనకి రెండు ముఖ్యమైన టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అవునా పులి సంరక్షణ కేంద్రాలు తెలంగాణలో రెండు ఉన్నాయి ఒకటి ఏది కవ్వాల్ టైగర్ రిజర్వ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ సో ఇది మనకి పూర్వ ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆ తర్వాత ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏం టైగర్ రిజర్వ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఓకే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక టైగర్ రిజర్వ్ ఉంది దాన్నే మనము నాగార్జున సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సో ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తరించి ఉంది సో ముఖ్యంగా తెలంగాణలో మూడు టైగర్ రిజర్వ్లు ఉన్నాయి ఒకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అదే విధంగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లేదా దీన్నే మనం రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అంటున్నాం ఓకే సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఏమని చెప్పింది అంటే తెలంగాణలో పులుల జనాభా పెరిగింది ఎంతకు పెరిగి ఉండొచ్చు దాదాపు 8 నుండి 10 పులులు తెలంగాణలో ఎక్స్ట్రాగా పెరిగాయి ఓకే సో ఈ లెక్కలతో తెలంగాణలో ఎన్ని పులులు ఉన్నాయని మనం అంచనాకి రావచ్చు అంటే 36 పులులు ఉన్నాయని అంచనాకి రావచ్చు ఓకే సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇటీవల రాచకొండ ओके सो ఇటీవల రాచకొండలో మనకి పద్మనాయక రాజుల్లో గొప్పవాడైన సర్వాజ్ఞ సింగభూపాల ఏం పేరు సర్వాజ్ఞ సింగభూపాల సింగభూపాల సో ఇతను మనకి ముఖ్యంగా పద్మనాయక రాజులు అంటాం కదా పద్మనాయకస్ ఓకే తెలంగాణ హిస్టరీలో వీళ్ళ గురించి మనం తెలుసుకుంటాము పద్మనాయక వంశంలో గొప్పవాడైన సర్వాజ్ఞ సింగభూపాలుడి యొక్క
డాన్స్ హాల్ లేదా దీన్నే తెలుగులో మనం సింపుల్గా ఏం చెప్పచ్చు నాట్య మంటపం అనొచ్చు ఓకే సో నాట్య మంటపం ఇటీవల రాచకొండలో బయటపడింది అన్నమాట రాచకొండలో బయటపడింది ఎవరిది అంటే పద్మనాయకులలో గొప్పవాడైన సర్వాజ్ఞ సింగభూపాలుడి కాలానికి చెందిన నాట్య మండపం రాజకొండలో ఇటీవల బయటపడింది అన్నమాట ఓకే సో ఈ విషయాన్ని మనకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ చరిత్రకారుడైన ద్యావనవల్లి సత్యనారాయణ చెప్పాడన్నమాట ఓకే ద్యావనవల్లి సత్యనారాయణ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు ఏమని అంటే రాచకొండలో ఇటీవల బయటపడిన నాట్య మండపం ఏదైతే ఉందో ఇది రాచకొండని ఒకప్పుడు పాలించిన పద్మనాయకులలో గొప్ప రాజైన సర్వాజ్ఞ సింగభూపాలుడికి చెందింది ఓకే సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇటీవల నల్లమల్ల అడవుల్లో ఉన్న వన్యమృగాలు లేదా వీటినే వీ కాల్ దమ్ యాజ్ వైల్డ్ యానిమల్స్ నల్లమల్ల అడవుల్లో ఉన్న వైల్డ్ యానిమల్స్లో సెక్స్ రేషియోకి సంబంధించి ఒక స్టడీ బయటికి వచ్చింది ఓకే సో అసలు నల్లమల్ల అడవుల్లో ఉన్న క్రూర జంతువులు లేదా వన్యమృగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లింగ నిష్పత్తి ఎలా ఉందట అంటే ఫీమేల్ యానిమల్స్ యొక్క జనాభా ఎక్కువ ఉంది అని ఈ సర్వే చెప్తుంది ఓకే సో నల్లమల్ల అడవిలో ఉన్న వన్యమృగాలలో ఎక్కువ జనాభా ఆడ జంతువులై ఉన్నాయి అని ఈ సర్వే చెప్తుంది అన్నమాట సో అది ఏ జంతువు అయినా ఖడ్గమృగ మనకి అడవి దున్న కానివ్వండి దీన్నే మనం బైసన్ అంటాం అవునా ఆ తర్వాత స్పాటెడ్ డీర్ అండ్ నెక్స్ట్ టైగర్స్ సో వీటి జనాభాని పరిశీలించిన అటవీ అధికారులు ఏమని కన్క్లూజన్కి వచ్చారు అని అంటే మేల్ టు ఫీమేల్ పాపులేషన్లో ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఓకే సో దీంతో మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జూలై 2021 కరెంట్ అఫేర్స్ని కంప్లీట్ చేసుకున్నాము హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ రీజనల్ కరెంట్ అఫేర్స్ ఈ సెషన్లో భాగంగా తెలంగాణకి సంబంధించిన ఆగస్ట్ నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని ఈ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం అండ్ ఆగస్ట్ నెలకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట ఓకే సో లెట్ అస్ స్టార్ట్ ద సెషన్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ ఆగస్ట్ మంత్ సో ఏంటిది అంటే ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ కనిపిస్తుంది కదా ముఖ్యంగా ఈ ఇండియా మ్యాప్ని ఇక్కడ ప్లేస్ చేయడం గల ఆలోచన ఏంటి అని అంటే ముఖ్యంగా ఇటీవల రాజ్యసభలో కేంద్ర గనుల శాఖ మంత్రి ఎవరు ప్రహ్లాద్ సింగ్ జోషి ఏం పేరు ప్రహ్లాద్ సింగ్ జోషి రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇతను కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు ప్రహ్లాద్ సింగ్ జోషి రైట్ సో ప్రహ్లాద్ సింగ్ జోషి ఇటీవల రాజ్యసభలో ఏమని ప్రకటించాడు అంటే దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది అని ప్రకటించాడు ఓకే సో దేశవ్యాప్త బొగ్గు నిల్వల్లో అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయో ఆ లెక్క అనేది ఇటీవల రాజ్యసభలో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ జోషి ప్రకటించడం జరిగింది అండ్ ఈ లెక్కల్లో తెలంగాణ భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న 6వ రాష్ట్రంగా గుర్తించబడింది అన్నమాట ఓకే తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 6th ప్లేస్ రిగార్డింగ్ కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా మరి ఫస్ట్ ప్లేస్లో ఏ రాష్ట్రం ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో మనకున్న రాష్ట్రము దట్ ఈస్ జార్ఖండ్ ఓకే సో అతి ఎక్కువ బొగ్గు నిల్వలు జార్ఖండ్లో ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో జార్ఖండ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద కోల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా జార్ఖండ్ తర్వాత మనకి ఛత్తీస్గఢ్ ఉంది క్లియర్ ఆఫ్టర్ ఛత్తీస్గఢ్ వీ హ్యావ్ వెస్ట్ బెంగాల్ క్లియర్ అండ్ వెస్ట్ బెంగాల్ తర్వాత మనకి మధ్యప్రదేశ్ ఉంది రైట్ సో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఒడిషా ఆ తర్వాత మనకి తెలంగాణ క్లియర్ తెలంగాణ ర్యాంక్స్ 6th మొత్తం దేశంలో ఉన్న బొగ్గు నిల్వల్లో తెలంగాణలో 6వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఈ లెక్కల్ని ప్రకటించింది ఎవరు ప్రహ్లాద్ సింగ్ జోషి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి వింగ్స్ ఇండియా 2022 ఓకే సో దీన్ని మనము ఒక విధంగా ఎయిర్ ఎగ్జిబిషన్ అని కూడా చెప్పొచ్చు ఓకే లేదా ఇంటర్నేషనల్ ఎయిర్ షో ఓకే సో ఇంటర్నేషనల్ ఎయిర్ షో దీని పేరేంటి అంటే వింగ్స్ ఇండియా 2022
నెక్స్ట్ ఇయర్ సో ఈ వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ షోని రాబోయే సంవత్సరం అంటే 2022 మార్చ్ 24 నుండి 27 వరకు మార్చ్ 24 నుండి 27 వరకు హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించబోతున్నారు బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించబోతున్నారు సో ఇది రెండవసారి బేగంపేట్ లో ఈ వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ షోని నిర్వహించడం అన్నమాట ఓకే సో వింగ్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఎయిర్ షోని రాబోయే సంవత్సరం అంటే 2022 లో మార్చ్ 24th నుండి 27th వరకు నిర్వహించబోతున్నారు అండ్ ఈ వింగ్స్ ఇండియా ఎయిర్ షోని నిర్వహించే సంస్థలు ఏంటేంటి అంటే ఒకటి డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓకే పౌర విమానయాన సంస్థ క్లియర్ ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ తర్వాత మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భారతీయ పరిశ్రమల సమాఖ్య అంటాము తెలుగులో అండ్ ఆ తర్వాత ఫిక్కి అంటాం ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అంటాం కదా సో ఈ నాలుగు సంస్థలు కలిసి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఎయిర్ షోని నిర్వహిస్తాయి అండ్ 2022లో నిర్వహించబోయే వింగ్స్ ఇండియా 2022 ఇంటర్నేషనల్ ఎయిర్ షోని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించబోతున్నారు అండ్ దీన్ని ప్రారంభించబోయేది ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు జ్యోతిరాదిత్య సింధియా ఈ సదస్సుని ప్రారంభించబోతున్నాడు అన్నమాట వింగ్స్ ఇండియా 2022 బేగంపేట ఎయిర్పోర్ట్లో జరగబోతుంది మార్చి 24 నుండి 27 వరకు గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత మనకి క్యాన్సర్ తెలంగాణలో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కల్ని ప్రకటించింది అన్నమాట ఓకే కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కలు ప్రకటించింది సో ముఖ్యంగా 2018 నుండి 2020 ఓకే సో ఈ టైం పీరియడ్లో అంటే ఈ మూడు సంవత్సరాల టైం పీరియడ్లో తెలంగాణలో గణనీయంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అని ఈ సర్వే చెప్తుంది అన్నమాట సో ఏంటి ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే ఈ మూడు సంవత్సరాలలో తెలంగాణలో దాదాపు 139,419 139,419 క్యాన్సర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయన్నమాట ఓకే అవుట్ ఆఫ్ విచ్ 76,234 సో ఈ 139,490లో 76,234 ఇంతమంది చనిపోవడం జరిగిందన్నమాట ఓకే సో క్యాన్సర్ బారిన పడుతున్నారు అండ్ అంతే పెద్ద ఎత్తున కూడా చనిపోతున్నారు అంటే మనకి మోర్ దెన్ 50% చావు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారన్నమాట సో ఇవి తెలంగాణకు సంబంధించిన లెక్కలు మాత్రమే సో 139,419 కేసెస్ నమోదైతే ఎప్పుడు మూడు సంవత్సరాల కాలంలో 76,234 మంది చనిపోయారు విచ్ ఈజ్ ఈక్వల్ టు 54% ఓకే సో క్యాన్సర్ బారిన పడితే 50% బతికే ఛాన్సులు లేవు 54% మంది చనిపోతున్నారు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో మూడు సంవత్సరాల్లో ఉన్న క్యాన్సర్ కేసులు అన్నమాట క్లియర్ ఇక ఈ క్యాన్సర్ కేసుల విషయానికి వస్తే ముఖ్యంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారు సో మొత్తం కేసులలో 25% కేసులు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినవి ఆ తర్వాత మనకి ఓరల్ క్యాన్సర్ ఓకే సో ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి ముఖ్యంగా నోటికి అదేవిధంగా గొంతుకు వచ్చే క్యాన్సర్ని మనం ఓరల్ క్యాన్సర్ అంటున్నాము దీని కేసులు 20%గా ఉన్నాయి ఓకే 20%గా ఉన్నాయి ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ 20%గా ఉన్నాయి ఇక మిగతా 35% కేసులు బ్లడ్ క్యాన్సర్ అని కిడ్నీ క్యాన్సర్ అని లంగ్ క్యాన్సర్ అని ఇలాంటి కేసెస్ ఉన్నాయన్నమాట ఓకే సో తెలంగాణలో క్యాన్సర్ కేసులు అతి ఎక్కువగా పెరుగుతున్నాయి సంవత్సరానికి ముఖ్యంగా మనకి సంవత్సరానికి ఈ క్యాన్సర్ కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు ప్రతి సంవత్సరం 1,100 మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు తెలంగాణలో ఓకే సో తెలంగాణలో ప్రతి సంవత్సరం 1,100 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు అండ్ ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో గణనీయంగా క్యాన్సర్ కేసులు పెరిగాయి 139,419 మంది క్యాన్సర్ బారిన పడ్డారు దాంట్లో 76,234 మంది చనిపోయారు విచ్ ఈజ్ ఈక్వల్ టు 54% రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి డ్రిప్ స్కీమ్ అని అంటాం ఏమంటాము డిఆర్ఐపి డిఆర్ఐపి అంటే ఏంటి డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఏమంటున్నాము డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అంటాం ఇంప్రూవ్మెంట్
ప్రాజెక్ట్ అని అంటున్నాం అన్నమాట. సో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న డ్యాములు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కొన్ని డ్యామ్స్ చాలా పాతబడిపోయాయి. అండ్ ఆ డ్యామ్స్లలో ఎక్కువగా నీరు కనుక చేరితే ఆ డ్యామ్ బద్దలైపోయే ప్రమాదం ఉంది. సో ఇలాంటి డ్యామ్స్ని గుర్తించి వాటిని మళ్ళీ పనిచేసేలా చేయడమే ఈ డ్రిప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సో ఇటీవల జరిగింది ఏంటి అనంటే, భారతదేశానికి సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఏమంటున్నాము సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ, లేదా దీన్ని ఇప్పుడు పేరు మార్చారు జలశక్తి మంత్రిత్వ శాఖ అంటున్నాం, అవునా. సో ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ డ్రిప్ అనే కార్యక్రమం కింద భారతదేశంలో ఉన్న 736 డ్యాములను ఏం చేయబోతుంది, పునర్నిర్మించబోతుంది, లేదా వాటికి మరమ్మతులు చేయబోతుంది, రిపేర్స్ చేయబోతుంది అన్నమాట. ఓకే, సో 736 డ్యామ్స్ని రిపేర్ చేయబోతున్నారు. అండ్ ఈ 736 డ్యామ్స్కి రిపేర్స్లో భాగంగా దాదాపు 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఓకే, 10,000 crores వేర్ అలకేటెడ్ ఫర్ ద రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ దీస్ 736 డ్యామ్స్, రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ నుండి దాదాపు 18 ప్రాజెక్టులు, ఓకే, సో తెలంగాణ నుండి 18 ప్రాజెక్టులు ఈ డ్రిప్ స్కీమ్ కింద ఎంపిక అవ్వబడ్డాయి అన్నమాట. ఎన్ని 18 ప్రాజెక్టులు ఈ డ్రిప్ స్కీమ్ కింద ఎన్నిక అవ్వబడ్డాయి. అండ్ ముఖ్యంగా ఈ 18 ప్రాజెక్టులను కనుక మనం గమనిస్తే, ఇవన్నీ కూడా 100 ఏళ్ల పైబడినాయి. ఓకే, 100 ఇయర్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఆ డ్యామ్ల యొక్క సామర్థ్యం తగ్గిపోయింది అండ్ అవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని రిపేర్ చేయడమే ఈ డ్రిప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ డ్రిప్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 736 డ్యామ్లను మరమ్మతులు చేయాలి అనుకుంటున్నారు. అండ్ దానికి 10,000 కోట్లను కేటాయించారు. తెలంగాణ నుండి 18 ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యాయి. అండ్ ఇవన్నీ కూడా 100 ఏళ్ల పైబడిన ప్రాజెక్టులు. సో ఒకసారి కనుక మనం చూసుకుంటే, పాకాల్ చెరువు కానివ్వండి, ఓకే, ఆ తర్వాత లక్నవరం చెరువు కానివ్వండి, క్లియర్, ఆ తర్వాత మనకి రామప్ప చెరువు కానివ్వండి, ఓకే, రామప్ప చెరువు కానివ్వండి, అండ్ నెక్స్ట్ మనకి శనిగరం కోహెడ చెరువు కానివ్వండి, శనిహరం కోహెడ చెరువు కానివ్వండి. అదేవిధంగా హైదరాబాద్లో మనకున్న ఉస్మాన్ సాగర్ కానివ్వండి. సో ఉస్మాన్ సాగర్ గురించి మనకు తెలిసిందే కదా, లాస్ట్ నిజాం దీన్ని కట్టించాడు అండ్ దీన్ని 1920లో కట్టించాడు. ఈ సంవత్సరంతో దానికి 101 ఇయర్స్ నిండాయి, అవునా. సో ఇలా 100 ఏళ్ల పైబడిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, 18 ప్రాజెక్టులు ఉన్నాయి. అండ్ ఈ 18 ప్రాజెక్టులను కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డ్రిప్ అనే కార్యక్రమం కింద ఏం చేయబోతుంది, రెనోవేట్ చేయబోతుంది, మరమ్మతులు చేయబోతుంది, రిపేర్స్ చేయబోతుంది అన్నమాట, రైట్. సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఇండియాలో చూసుకుంటే 738 డ్యాంలలో 227 డ్యాములు 100 ఏళ్ళు పైబడినవిగా చెప్తున్నారు. ఓకే, సో 736 డ్యాములు సెలెక్ట్ అయ్యాయని చెప్పాం కదా. ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే 227 డ్యాములు 100 ఏళ్ల పైబడినవి. తెలంగాణలో 18 డ్యాములు 100 ఏళ్ల పైబడినవిగా ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, డ్యాములు అంటే కేవలం డ్యాంలే కాదు, జల వనరులు అంటాం కదా, వాటర్ రిసోర్సెస్, చెరువులు కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, చిన్న చిన్న రిజర్వాయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జల వనరుల కిందికే వస్తాయి. ఓకే, సో దేశవ్యాప్తంగా 736 జల వనరులను అభివృద్ధి చేయడం కోసం ఈ డ్రిప్ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఆ తర్వాత మనకి ఇటీవల కొన్ని గణాంకాలు విడుదలయ్యాయి. ఓకే, సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ హైలీ ఆక్యుపైడ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్. ఓకే, సో సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి, దీన్నే తెలుగులో మనం సేవల రంగం అంటాం, అవునా. సో తెలంగాణలో అత్యధిక జనాభా ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారంట అంటే సేవా రంగంలో, సర్వీస్ సెక్టర్లో మెనీ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, చాలామందికి ఎక్కడ దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సర్వీస్ సెక్టార్లో ఉందన్నమాట. ఓకే, సో మనకి నార్మల్గా ఎకనామీ, బేసిక్ ఎకనామీ కనుక మనకు తెలుసుంటే, ఆర్థిక వ్యవస్థ కనుక మనకు తెలుసుంటే, ఆర్థిక వ్యవస్థలో భాగంగా 3 రంగాలు ఉంటాయి కదా, అవునా. సో మొట్టమొదటి రంగాన్ని ప్రాథమిక రంగం లేదా ప్రైమరీ సెక్టార్ అంటాం, అవునా, ప్రైమరీ సెక్టార్. సో ఈ ప్రైమరీ సెక్టార్లో భాగంగా వచ్చేవేంటి అంటే వ్యవసాయం కానివ్వండి,
ఓకే అదే విధంగా వ్యాపార అనుబంధ రంగాలు ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక రంగం లేదా ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తాయి అవునా ఆ తర్వాత మనకి సెకండరీ సెక్టార్ అంటాం సో వాట్ ఇస్ మెంట్ బై సెకండరీ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగం ఆ తర్వాత టెర్షియరీ సెక్టార్ అంటాం ఏమంటాము టెర్షియరీ సెక్టార్ సో వాట్ ఇస్ దిస్ టెర్షియరీ సెక్టార్ దీన్ని మనము సర్వీస్ సెక్టార్ లేదా సేవల రంగం అనంటాం అవునా సో ముఖ్యంగా ఎకానమీని మూడు భాగాలుగా విభజిస్తే తెలంగాణలో అత్యధిక శాతం అంటే దాదాపు 52% సేవల రంగంలోనే ఉపాధి పొందుతున్నారు ఓకే 52% సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ఇన్ సర్వీసెస్ సెక్టార్ ఆ తర్వాత మనకి ప్రైమరీ సెక్టార్ అంటే దీన్ని మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లేదా వ్యాపార అనుబంధిత రంగాలు అంటాం అవునా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ సో వ్యాపారంతో పాటు పశువులను గాయడం ఓకే ఆ తర్వాత అడవి ఉత్పత్తులను సేకరించడం వీటన్నిటిని కూడా అగ్రికల్చర్ వ్యాపారం మరియు అనుబంధిత రంగాలు అంటాం అవునా సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ విషయానికి వస్తే ఈ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారంట అంటే 15.4% సో మొత్తం తెలంగాణ జనాభాలో 15.4% 15.4% వ్యాపార అనుబంధిత రంగాల్లో ఉపాధి పొందుతున్నారు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ లో ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా దీన్నే మనం సెకండరీ సెక్టార్ అని అంటాం అవునా సో ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ విషయానికి వస్తే అంటే పరిశ్రమల విషయానికి వస్తే పరిశ్రమల్లో దాదాపు 10.6% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఈస్ బీయింగ్ ఎంప్లాయ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఓకే సో పారిశ్రామిక రంగంలో 10.6% మంది ఉపాధి పొందుతున్నారు అత్యధికంగా సేవల రంగం లేదా దీన్నే మనం టెరిషియరీ సెక్టార్ అంటున్నాము సర్వీస్ సెక్టార్ అంటున్నాము ఇక్కడ ఉపాధి పొందుతున్నారు అండ్ సేవల రంగం విషయానికి వస్తే అత్యధిక ఉపాధి ఈ సేవల రంగంలో ఏ సేవలలో ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు అంటే ముఖ్యంగా ఒకటి రియల్ ఎస్టేట్ ఓకే సో రియల్ ఎస్టేట్ ఆ తర్వాత రెస్టారెంట్ అండ్ హోటల్ బిజినెస్ రెస్టారెంట్ అండ్ హోటల్ బిజినెస్ సో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు రెస్టారెంట్ హోటల్ బిజినెస్లు అత్యధిక మందికి సేవల రంగంలో ఉపాధి కల్పిస్తున్నాయి ఓవరాల్గా తెలంగాణలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం సేవల రంగం ఆ తర్వాత వ్యాపార అనుబంధిత రంగం అండ్ మూడవది సెకండరీ సెక్టార్ లేదా దీన్నే పారిశ్రామిక రంగం అంటున్నాం క్లియర్ ఆ తర్వాత మనకి ఇటీవల జరిగింది ఏంటి అని అంటే జూలై 12న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు ఏమని ప్రకటించారు అంటే వరంగల్లో ఉన్న వరంగల్ అర్బన్ మరియు వరంగల్ రూరల్ ఈ రెండు జిల్లాల నేమ్స్ చేంజ్ చేస్తున్నాము అని ప్రకటించారు అవునా అదేవిధంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న కొన్ని మండలాలను కూడా రీషఫుల్ చేశారు పునర్విభజించారన్నమాట అవునా సో ప్రస్తుతం వరంగల్ అర్బన్ గా ఉన్న జిల్లాని ఏమని పిలవాలి హనంకొండ జిల్లా అని పిలవాలి ఓకే వరంగల్ అర్బన్ ని కాస్త హనంకొండ డిస్ట్రిక్ట్ గా మార్చారు అండ్ దెన్ వరంగల్ రూరల్ ని కాస్త ఏ జిల్లాగా మార్చారు సింపుల్ గా వరంగల్ గా మార్చారు ఓకే సో దీస్ ఆర్ ద టూ న్యూ నేమ్స్ ఆఫ్ వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ రైట్ ఇక హనంకొండ జిల్లా విషయానికి వస్తే హనంకొండ జిల్లా మొత్తం దీని యొక్క టోటల్ ఏరియాని కనుక మనం గమనిస్తే 1688.75 square kilometers సో దీని యొక్క హనంకొండ జిల్లా యొక్క మొత్తం వైశాల్యం ఎంత అంట 1688.75 స్క్వేర్ కిలోమీటర్లు హనుమకొండ జిల్లా యొక్క వైశాల్యం ఇక హనుమకొండ జిల్లా యొక్క జనాభా విషయానికి వస్తే మొత్తం హనుమకొండ జిల్లాలో ఉన్న జనాభాని కనుక మనం గమనిస్తే 9,05,744 ఓకే 9,05,744 మంది అంటే ఇంత జనాభా ఉంది హనంకొండ జిల్లా యొక్క సో కొత్తగా రూపొందించిన హనంకొండ జిల్లా యొక్క జనాభా 9,05,774గా ఉంది అండ్ ఇక మండలాల విషయానికి వస్తే 14 మండలాలతో హనంకొండ జిల్లాని రూపొందించారు సో మళ్ళీ ఒకసారి చూద్దాము వరంగల్ అర్బన్ జిల్లాని హనంకొండ జిల్లాగా పేరు మార్చడం జరిగింది అండ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద ప్రజెంట్ హనంకొండ డిస్ట్రిక్ట్ ఈజ్ 1688
3.75 square kilometers, and then the total population of Hanumkonda district is 905,744 persons, and then the number of mandals in this Hanumkonda district is 14. 14 మండలాలతో హనంకొండ జిల్లాని ఏర్పాటు చేశారు. ఇక వరంగల్ జిల్లా విషయానికి వస్తే, ఓకే వరంగల్ జిల్లాకు విషయానికి వస్తే, వరంగల్ జిల్లా యొక్క పూర్తి వైశాల్యాన్ని 1805.37 స్క్వేర్ కిలోమీటర్స్గా, ఓకే సో ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లాని ఏమంటున్నారు, వరంగల్ జిల్లా అంటున్నారు. సో ఈ వరంగల్ జిల్లా యొక్క కంప్లీట్ ఏరియాని కనుక మనం గమనిస్తే 1805.37 స్క్వేర్ కిలోమీటర్స్గా ఈ జిల్లా వైశాల్యం ఉందన్నమాట, టోటల్ ఏరియా. రైట్, ఆ తర్వాత ఈ వరంగల్ జిల్లా యొక్క జనాభాను కనుక మనం గమనిస్తే 8,93,715 రైట్. అదేవిధంగా ఇక్కడ మనకి మండలాలు ఎన్ని మండలాలుగా దీన్ని విభజించారు అంటే 13 మండలాలుగా, 13 మండల్స్గా. రైట్, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సో వరంగల్ అర్బన్ని హనంకొండ అంటున్నారు, వరంగల్ రూరల్ని వరంగల్ అంటున్నారు. క్లియర్. అండ్ నెక్స్ట్ మనకి ఇటీవల కొన్ని గణాంకాలు విడుదలయ్యాయి, స్టాటిస్టిక్స్ విడుదలయ్యాయి. అండ్ ఈ స్టాటిస్టిక్స్ ముఖ్యంగా ఏం చెప్తుంది అనంటే వరి ఉత్పాదకతలో, ఓకే ఉత్పాదకత. సో ఉత్పాదకత అంటే ఏంటి, దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రొడక్టివిటీ అంటాం. ఏమంటాము, ప్రొడక్టివిటీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రొడక్షన్ వేరు, ప్రొడక్టివిటీ వేరు. ఓకే, ప్రొడక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. రైట్, సో టోటల్ మనము ఒక ఎకరం పొలంలో ఎంత పండించామో అనేది టోటల్ ప్రొడక్షన్ని ప్రొడక్షన్ అంటున్నాం. ఓకే, ప్రొడక్టివిటీ అంటే ఏంటి, సో ప్రొడక్టివిటీని ఏ విధంగా కొలుస్తారు, ఉత్పాదకతని ఏ విధంగా కొలుస్తారు అంటే ఒక హెక్టార్కి, ఓకే ఒక హెక్టార్కి ఎన్ని కిలోలు పండాయి దీని లెక్కని ప్రకారం, ఈ లెక్కని లెక్కలోకి తీసుకొని ప్రొడక్టివిటీని కొలుస్తారు. ఓకే, సో ఒక హెక్టార్లో ఎన్ని కిలోలు పండాయో దాన్ని బట్టే ఉత్పాదకతని, ప్రొడక్టివిటీని కొలవడం జరుగుతుంది. ఓకే, మరి ఎందుకు ఈ విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము అంటే ముఖ్యంగా మనకి ఇటీవల రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్లో భాగంగా తెలుస్తుంది ఏంటి అనంటే వరి ఉత్పాదకతలో, ఓకే వరి ఉత్పాదకతలో, ప్యాడీ ప్రొడక్టివిటీలో తెలంగాణ 4th ప్లేస్లో ఉంది దేశవ్యాప్తంగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్టివిటీ తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 4th ప్లేస్. రైట్, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్టివిటీ తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 4th ప్లేస్. మరి మొదటి మూడు రాష్ట్రాలు ఏమున్నాయి అంటే మొదటి మూడు రాష్ట్రాలు పంజాబ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు. సో ఈ రాష్ట్రాల తర్వాత వరి ఉత్పాదకతలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది వరి ఉత్పాదకత. ఓకే, మరి ఎన్ని హెక్టార్కి ఎన్ని కిలోలు వరిని పండిస్తుంది తెలంగాణ అంటే 3,434 కేజీలు పర్ హెక్టార్. ఓకే, సో ఒక్క హెక్టార్కి తెలంగాణలో వరి ఉత్పాదకత ఎలా ఉంది అంటే 3,434 కేజీలు. సో మీకు చిన్న క్వశ్చన్ నేను అడుగుతాను, ఒక హెక్టార్కి ఎన్ని ఎకరాలు, ఓకే 1 హెక్టార్ ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎకర్స్, కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. రైట్, సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయిపోయింది కదా. తెలంగాణలో దేశవ్యాప్తంగా తెలంగాణ 4వ స్థానంలో ఉంది దేనికి సంబంధించి అంటే ప్యాడీ ప్రొడక్టివిటీ రేట్లో. ఓకే, వాట్ ఆర్ ద 1st 3 స్టేట్స్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. రైట్, అండ్ దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ రేట్ ఆఫ్ ప్యాడీ ఇన్ తెలంగాణ, సో ఎంత ఉత్పాదకత ఉంది వరిది అంటే 3,434 కిలోలు ఒక హెక్టారుకు. ఓకే, అదేవిధంగా ఇంకొన్ని స్టాటిస్టిక్స్ కూడా మనకు తెలిసాయి ఏంటి అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ సేమ్ పత్తి ఉత్పాదకతలో, ఓకే సో కాటన్ ప్రొడక్టివిటీలో 2వ స్థానంలో ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో వరి ఉత్పాదకతలో అంటే ప్యాడీ ప్రొడక్టివిటీలో 4th ప్లేస్లో ఉంటే కాటన్ ప్రొడక్టివిటీలో 2nd ప్లేస్లో ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. మరి పత్తి యొక్క ప్రొడక్టివిటీ ఎలా ఉందంట అంటే 417 కేజీస్ పర్ హెక్టార్. ఓకే, 417 కేజీస్ పర్ హెక్టార్.
అదే విధంగా మనకి మైజ్ మొక్కజొన్న అంటాం కదా సో మైజ్ విషయంలో కూడా తెలంగాణ 4th ప్లేస్ లో ఉంది ఓకే సో మొక్కజొన్న ఉత్పాదకతలో కూడా తెలంగాణ 4వ స్థానంలో ఉంది అండ్ మొదటి 3 స్థానాలు ఆక్రమించుకున్న రాష్ట్రాలు ఏంటి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఓకే ఆ తర్వాత తెలంగాణ మొక్కజొన్న ఉత్పాదకతలో 4వ స్థానంలో ఉంది మైస్ ప్రొడక్టివిటీలో అండ్ తెలంగాణలో 1 హెక్టార్ కి ఎన్ని కిలోల మొక్కజొన్నలు వండిస్తున్నామంట అంటే 5347 కిలోలు 5347 కిలోల మొక్కజొన్నని వండిస్తున్నాము 1 హెక్టార్ కి రైట్ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్టివిటీ తెలంగాణ 4th ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాటన్ ప్రొడక్టివిటీ తెలంగాణ 2nd ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ maize productivity telangana 4th place right now coming on to next important topic so iti wala oppo so oppo anedi enti oka chinese mobile company avuna so china deshaniki chendina oka mobile company idi avuna iti wala china deshaniki chendina ee oppo ane mobile company hyderabad lo oka innovation lab ni okay so oppo is going to oppo हैदराबाद लो कैमरा इनोवेशन लैब एमंटुन्नामु कैमरा इनोवेशन लैब नी एर्पाट चेसिंदन्नमाट एक्कड हैदराबाद लो एर्पाट चेसिंदी मोस्ट इंपॉर्टेंट राइट सो इटीवल अपो तन कैमरा डेवलपमेंट सो वालु प्रोड्यूस चेसे मोबाइल फोन्स लो कैमरा की संबंधिंचिन डेवलपमेंट लन्नी जरिगे लैब नी एक्कड ओपन चेसिंदी हैदराबाद लो ओपन चेसिंदी मुख्यंगा ऑगस्ट 15th ना अपो ई कैमरा इनोवेशन लैब नी हैदराबाद लो आविष्करिंचडं जरिगिंदी मोस्ट इंपॉर्टेंट सो अपो अनेदि ओक चाइनीस मोबाइल कंपनी రైట్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతని పేరు మామిల్ల రాజేందర్ రైట్ ఎందుకు మనం ఇతని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే మామిల్ల రాజేందర్ ప్రస్తుతం TNGO ఓకే దీనే TNGOస్ అంటాం కదా సో ఈ TNGOస్ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఓకే స్టేట్ ప్రెసిడెంట్ మరి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమా అంటే అవసరం కాదు బట్ ఇంకో ఇంపార్టెంట్ ఘనత కూడా ఇతను సాధించాడు ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఇండియా వైడ్ గా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సో దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల మామిల్ల రాజేందర్ ఎన్నికవడం జరిగిందన్నమాట ఓకే సో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఇటీవల ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా నియమితుడయ్యారు రాజేందర్ ప్రస్తుతం ఇతను టీఎన్జిఓస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు తెలంగాణ ఎన్జిఓల సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు అండ్ ఇటీవల ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది పవర్ సప్లైకి సంబంధించింది ఓకే పవర్ సప్లైకి సంబంధించిన పిక్చర్ ఇది రైట్ మరి ఈ పవర్ సప్లైకి సంబంధించిన ఒక సిస్టమ్ ఉందన్నమాట ఒక వ్యవస్థ ఉంది దీన్నే మనం ఐలాండింగ్ వ్యవస్థ లేదా ఐలాండింగ్ సిస్టమ్ అంటాం ఏమంటాము ఐలాండింగ్ సిస్టమ్ రైట్ సో ఇటీవల హైదరాబాద్ నగరానికి ఈ ఐలాండింగ్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగిందన్నమాట ఓకే సో ఐలాండింగ్ సిస్టమ్లో భాగంగా ఐలాండింగ్ సిస్టమ్ని హైదరాబాద్లో కూడా వర్తింపజేశారు మరి అసలు ఈ ఐలాండింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా మనకి దేశవ్యాప్తంగా 4 ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు ఉంటాయి ఓకే సో కరెంట్ని డిస్ట్రిబ్యూట్ చేసే గ్రిడ్స్ అంటాం కదా ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ సో దేశవ్యాప్తంగా 4 ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు ఉంటాయి రైట్ సో ఇప్పుడు సదర్న్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుండి సౌత్ ఇండియాకి మొత్తం పవర్ సప్లై అవుతుంది సో ఈ 4 గ్రిడ్లు అంటే దేశవ్యాప్తంగా 4 దిక్కుల 4 గ్రిడ్లు ఉంటాయి కదా సో ఈ 4 గ్రిడ్లు ఏం చేస్తూ ఉంటాయి ఒక సెంట్రల్ గ్రిడ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఓకే సో ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఏదైనా ఒక గ్రిడ్లో సమస్య తలెత్తితే మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా కరెంట్ సమస్యలు వస్తాయి ఓకే అక్కడ పవర్ పోవడం కానీ ఈ విధంగా డిఫరెంట్ మాల్ ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట సో వీటిని నిరోధించ
గుర్తించడానికి అంటే ఏ గ్రిడ్ లో ఎలాంటి లోపం ఉన్నా హైదరాబాద్ నగరానికి మాత్రం అనింటరప్టెడ్ పవర్ సప్లై ఓకే హైదరాబాద్ నగరానికి అనింటరప్టెడ్ అంటే నిరంతరంగా విద్యుత్ ని వాడుకునేలా హైదరాబాద్ లో విద్యుత్ కోతలు లేకుండా ఉండడం కోసం ఐలాండింగ్ సిస్టం లో ఐలాండింగ్ సిస్టం ని హైదరాబాద్ లో డెవలప్ చేశారన్నమాట ఓకే సో ఈ ఐలాండింగ్ సిస్టం ద్వారా జరిగేది ఏంటి అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు గ్రిడ్ లలో ఎలక్ట్రిసిటీ గ్రిడ్ లలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనకి హైదరాబాద్ నగరానికి మాత్రం ఏమవుతుంది పవర్ సప్లై అనేది రాకుండా ఉండదు పవర్ సప్లై అనేది నిరంతరంగా జరుగుతుందన్నమాట సో ఐలాండింగ్ సిస్టం లేదా ఐలాండింగ్ వ్యవస్థ దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడగొచ్చు ఇది ముఖ్యంగా కరెంట్ కి సంబంధించింది ఎలక్ట్రిసిటీ రంగానికి సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఈ ఐలాండింగ్ వ్యవస్థ అంటే ఏంటి ముఖ్యంగా ఏదైనా నాలుగు గ్రిడ్లు ఉన్నాయనుకోండి నాలుగు గ్రిడ్లు ఉన్నప్పుడు ఒక గ్రిడ్లో సాంకేతిక లోపం వస్తే ఇంకో గ్రిడ్కి సంబంధించిన ప్రాంతాల్లో కూడా పవర్ కోతలు కరెంట్ కోతలు ఉంటాయి కానీ ఈ ఐలాండింగ్ వ్యవస్థ వల్ల జరిగేది ఏంటి అంటే ఏ వ్యవస్థలో లోపం వచ్చినా ఓకే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఫాల్ట్ ఇన్ ఎనీ గ్రిడ్ హైదరాబాద్ సిటీ వుడ్ నాట్ కట్ కరెంట్ ఓకే సో హైదరాబాద్ నగరంలో కరెంట్ కోతలు ఉండవు నిరంతరంగా పవర్ సప్లై అవుతూ ఉందన్నమాట ఓకే క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ని తెలుసుకోవాలి ఏంటి అంటే ఇటీవల పంచాయత్ రాజ్ శాఖ ఓకే దీన్ని మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అంటాం ఓకే సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 432.49 కోట్ల నిధులను విడుదల చేసింది ఓకే సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో భాగంగా గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు ఎన్ని కోట్ల నిధులు విడుదల చేశారంట 432.49 క్రోర్స్ని విడుదల చేయడం జరిగిందన్నమాట ఓకే సో రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే 2020-2021 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి లేదా ఈ గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన మొత్తం అమౌంట్ ఎంత అంట అంటే 1364.99 కోట్లు ఓకే 99 కోట్లు కేటాయించడం జరిగింది పంచాయత్ రాజ్ శాఖకి ఓకే సో ఈ పంచాయత్ రాజ్ శాఖకి కేటాయించిన 1364.99 కోట్లలో ఆల్రెడీ 932.50 కోట్లు కేటాయించడం జరిగింది అండ్ ఈ 932 కోట్ల తర్వాత మళ్ళీ రీసెంట్గా 432.49 కోట్లను కేటాయించారన్నమాట క్లియర్ సో దీంట్లో భాగంగా దాదాపు 210 కోట్లు గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం ఆ తర్వాత 11.41 కోట్లు మండల పరిషత్ల డెవలప్మెంట్ కోసం అండ్ నెక్స్ట్ మనకి సో పంచాయతీరాజ్ శాఖ కేటాయించిన నిధుల్లో 210 కోట్లు సో ప్రస్తుతం కేటాయించిన 432 కోట్లలో జరుగుతుంది ఏంటి అంటే 210 కోట్లు గ్రామ పంచాయతీలకు 11.41 కోట్లు మండల పంచాయతీలకు లేదా మండల పరిషత్లకు అదేవిధంగా 5.65 కోట్లు జిల్లా పరిషత్లకు కేటాయించడం జరిగింది ఓకే క్లియర్ సో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సెక్రటరీగా ఉన్న సందీప్ సుల్తానియా ఈ ఫైల్పై సంతకం చేయడం జరిగింది అండ్ గ్రామ పంచాయతీలు మండల పరిషత్లు జిల్లా పరిషత్ల యొక్క అభివృద్ధి కోసం ప్రస్తుతం 432 కోట్లు కేటాయించారు ఓకే సో మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసం కేటాయించిన మొత్తం 1364 కోట్లు అయితే ఆల్రెడీ 932 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అండ్ ఇటీవల మళ్ళీ 432 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నమాట క్లియర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు హరీష్ రావు ప్రస్తుతం ఇతను ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు అవునా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు అండ్ ఇటీవల హరీష్ రావు తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వబడ్డాడన్నమాట ఓకే సో హరీష్ రావు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఈటల రాజేందర్ ఉన్నాడు అండ్ ఇటీవల ఈటల రాజేందర్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు కాబట్టి రాజీనామా చేశాడు కాబట్టి ఈ తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీగా న్యూ ప్రెసిడెంట్గా
హరీష్ రావు ఎంపిక అయ్యారు అన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. సో ఇది మనకి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది. అవునా, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అంటున్నాం. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే, ముఖ్యంగా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ లేదా దీన్నే మనం హెల్త్ మినిస్ట్రీ, ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీని సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా గుర్తించింది అన్నమాట. ఏమని గుర్తించింది? సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీగా గుర్తించింది. సో ఈ సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ గుర్తింపు వల్ల ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ గెట్టింగ్ రికగ్నైజ్డ్ యాజ్ అ సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ? అంటే ముఖ్యంగా మనకి ఈ COVID-19 వ్యాక్సిన్స్ భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, సో ఈ వ్యాక్సిన్ల యొక్క సామర్థ్యాన్ని, ఎఫికసీని టెస్ట్ చేయడం కోసం, ఎఫికసీని టెస్ట్ చేయడం కోసం ఈ NIAB కూడా హోదా కల్పించడం జరిగిందన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇన్స్టిట్యూట్కి, ఏదైనా సంస్థకి CDL అంటే సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదా ఇచ్చింది అంటే అక్కడ వ్యాక్సిన్ల యొక్క పరీక్షలు, వ్యాక్సిన్ టెస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో భారతదేశంలో ఇలాంటి రెండు సంస్థలకు, ఒకటి NIAB అయితే, ఇంకోటి పూణేలో ఉన్న నేషనల్ సెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ రెండు సంస్థలకు సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదాని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మరి సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదా వస్తే జరిగేది ఏంటి అంటే, ఈ సెంటర్లు కూడా ఇప్పుడు టెస్టింగ్ సెంటర్స్గా మారుతాయి. ఓకే, ఏం టెస్టింగ్ సెంటర్స్గా? వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్స్గా. అంటే ఇక్కడికి వ్యాక్సిన్లను తీసుకొచ్చి వీటిని ఇక్కడ టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో ప్రస్తుతం NIAB ప్రతి నెల 60 బ్యాచ్ల వ్యాక్సిన్లను టెస్ట్ చేయబోతున్నారు. ఓకే, 60 బ్యాచ్ల వ్యాక్సిన్లను టెస్ట్ చేయబోతున్నారు. సో ముఖ్యంగా మనకి ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి. అవునా, భారతదేశ జనాభాని దృష్టిలో పెట్టుకొని, భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది, వ్యాక్సిన్లు కూడా అంత ఎక్కువగా కావాలి. సో ఈ వ్యాక్సిన్లను టెస్ట్ చేసిన తర్వాతే మనం ప్రజలకు అమ్మాలి. అవునా, సో ఇప్పుడు ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా భారతదేశంలో లేవు. అందుకే కొన్ని సంస్థలను టెస్టింగ్ ఫెసిలిటీస్గా మలుస్తున్నారు బై గివింగ్ దెమ్ ద హోదా, బై గివింగ్ దెమ్ ద స్టేటస్ ఆఫ్ CDL, సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ. సో ఇటీవల సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదాని పొందిన NIAB హైదరాబాద్లో ఉంది, గచ్చిబౌలిలో. అండ్ ఇక్కడ ఇకపై ఏం చేస్తారు, ప్రతి నెల 60 బ్యాచ్ల కోవిడ్ వ్యాక్సిన్లను టెస్ట్ చేస్తారు. రైట్, ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఫోటో, సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్, తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్కి సంబంధించి న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు. అండ్ దిస్ చైర్మన్ వాజ్ బీయింగ్ కంగ్రాచ్యులేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్. రైట్, సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతని పేరు వకులాభరణం కృష్ణమోహన్ రావు. ఏం పేరు? వకులాభరణం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. వకులాభరణం కృష్ణమోహన్ రావు, కృష్ణమోహన్ రావు. సో ఇటీవల వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో హూ ఈజ్ ద న్యూ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ అంటే వకులాభరణం కృష్ణమోహన్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వకులాభరణం కృష్ణమోహన్ రావుతో పాటు ఇంకా ముగ్గురు సభ్యులు, ఎంతమంది? ముగ్గురు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో టోటల్గా నలుగురితో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం 2వ దఫా ఏర్పాటు చేసింది. మరి మొట్టమొదటిసారి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ని ఏర్పాటు చేసినప్పుడు దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు? బిఎస్ రాములు. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి వెనుకబడిన తరగతుల కమిషన్కి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి బిఎస్ రాములు. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క చైర్మన్గా అపాయింట్ అయింది వకులాభరణం కృష్ణమోహన్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పాం కదా, దాంట్లో ఆ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారు అంటే కిషోర్ గౌడ్, ఆ తర్వాత మనకి సిహెచ్ ఉపేంద్ర. అండ్ మూడో వ్యక్తి విషయానికి వస్తే శుభప్రదా పటేల్,
పటేల్. సో వీళ్ళు ముగ్గురు సభ్యులుగా నియమితులయ్యారు. అండ్ వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ వెనుకబడిన తరగతుల బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ లేదా కమిషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యొక్క చైర్మన్ గా నియమితుడయ్యాడు వకులాభరణం కృష్ణమోహన్ రావు. సో ఈ కమిషన్ యొక్క గడువు 3 సంవత్సరాలు. ఓకే, సో వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ లేదా వాట్ ఈస్ ద టర్మ్ పీరియడ్ ఆఫ్ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటే 3 సంవత్సరాల పాటు వీళ్ళు పదవుల్లో ఉంటారు. అండ్ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సభ్యులు, కొత్త చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తాడన్నమాట. సో ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడ్డ 2వ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నమాట. రైట్, సో మొట్టమొదటి చైర్మన్ ఎవరు? బిఎస్ రాములు. సెకండ్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏం పేరు? ఇతని పేరు అనిల్ కుమార్. ఓకే, అనిల్ కుమార్. సో మొన్నటి వరకు అనిల్ కుమార్ హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీజీగా ఉన్నారు. ఓకే, హైదరాబాద్లో ట్రాఫిక్ అడిషనల్ డీజీగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఐపీఎస్ గారు ఇటీవల తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యాడనమాట. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి డీజీగా అంటే డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారు ఇటీవల అనిల్ కుమార్. రైట్, సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసింది. అండ్ ఆ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీజీగా, అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న అనిల్ కుమార్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీగా ట్రాన్స్ఫర్ చేసింది అనమాట. సో అనిల్ కుమార్ విషయానికి వస్తే 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు వీరు. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇంకా కొన్ని అపాయింట్మెంట్స్ కూడా జరిగాయి. సో ఇటీవల విసి సజ్జనార్ గారిని మనకి ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఓకే, ఇంతకన్నా ముందు ఇతను ఏం చేశాడు అంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న బీసీ సజ్జనార్ గారిని ఏం చేశారు, ప్రస్తుతం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో బీసీ సజ్జనార్ గారు కూడా 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఆ పక్కనే కనిపిస్తున్న ఇంకొకరి ఫోటో, ఇతని పేరు స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్. రైట్, సో స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ విషయానికి వస్తే 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. సో హీఈస్ ఏ 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ హీ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్. ఓకే, సో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఇటీవల స్టీఫెన్ రవీంద్ర గారు అపాయింట్ అయ్యారు, 1999 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఈ పోస్టింగ్ కన్నా ముందు వెస్ట్ జోన్ ఐజీగా ఉన్నారు. క్లియర్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అనిల్ కుమార్, విసి సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర. రైట్, సో అనిల్ కుమార్ వాజ్ ప్రీవియస్లీ వర్కింగ్ యాజ్ ద అడిషనల్ డీజీ ఆఫ్ హైదరాబాద్ ట్రాఫిక్, నౌ పోస్టెడ్ యాజ్ ఇంటెలిజెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్. రైట్, విసి సజ్జనార్ వాజ్ వర్కింగ్ యాజ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అండ్ నౌ పోస్టెడ్ యాజ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్. రైట్, అండ్ నెక్స్ట్ స్టీఫెన్ రవీంద్ర వాజ్ వర్కింగ్ యాజ్ ద వెస్ట్ జోన్ ఐజీ, నౌ పోస్టెడ్ యాజ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్. రైట్, ఆ తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకో వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఎంఎస్ రామచంద్రరావు. సో ఇటీవల సుప్రీంకోర్టుకి దాదాపు 9 మంది న్యాయమూర్తులను అపాయింట్ చేశారు. అవునా, సో 9 మెంబర్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా వేర్ అపాయింటెడ్ యాజ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్ట్. రైట్, సో దీంట్లో తెలంగాణ హైకోర్ట్కి చీఫ్ జస్టిస్గా ఉన్న హిమా కోహ్లీ గారు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. ఓకే, సో సుప్రీంకోర్టుకి ప్రమోట్ అయింది ఆవిడ. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ పదవి ఖాళీ అయింది. సో ఈ టెంపరరీ చీఫ్ జస్టిస్గా ఎంఎస్ రామచంద్రరావు గారిని అపాయింట్ చేశాడు ప్రెసిడెంట్. రైట్, సో హిమా కోహ్లీ, హూ ఈస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైదరాబాద్ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, వాజ్ రీసెంట్లీ ట్రాన్స్ఫర్ టు సుప్రీంకోర్ట్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ ఎంఎస్ రామచంద్రరావు వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. రైట్, సో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు? ఎంఎస్ రామచంద్రరావు. తాత్కాలిక సమయానికి అంటే టెంపరీ పీరియడ్కి ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట.
ఓకే సో ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి 9 మంది జడ్జిలు అందులో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు ఓకే ఆ దాంట్లో భాగంగా బివి నాగరత్నం ఓకే బివి నాగరత్నం అనే లేడీ ఆవిడ ఇక ఫ్యూచర్లో భారతదేశానికి మొట్టమొదటి ఉమెన్ చీఫ్ జస్టిస్ గా కూడా కాబోతున్నారని మనం న్యూస్ లో చూసాము అండ్ ఈ అంశాలను మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ చేస్తాం రైట్ సో ఎంఎస్ రామచంద్రరావు హి ఇస్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ సో సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ అంటే ఏంటి అంటే భారతదేశంలో విత్తనాలకు సంబంధించి అన్ని రకాల రికమెండేషన్లు కానివ్వండి లేదా ఇతర రకాల రీసెర్చ్లు కానివ్వండి ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ చేస్తుందన్నమాట రైట్ సో ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డుకి చైర్మన్గా ఎవరు ఉంటారు సో ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డుకి చైర్మన్గా ఎవరు ఉంటారు అని అంటే కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఓకే సో సెంట్రల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ దీనికి చైర్మన్గా ఉంటారన్నమాట ఓకే అదేవిధంగా ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో మొత్తం 16 స్టేట్స్ ఉంటాయి 16 స్టేట్స్ ఇందులో మెంబర్స్గా ఉంటాయి దాదాపు 16 రాష్ట్రాలు ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో సభ్యులుగా ఉంటారు ఓకే అండ్ ఇటీవల తెలంగాణ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ రైట్ సో ఈ 16 రాష్ట్రాల్లో ఇటీవల తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా చేరిందన్నమాట రైట్ సో ఇటీవల తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది అండ్ తెలంగాణ రాష్ట్రం తరఫు నుండి మనకు తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది కదా తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో దీనికి ఎండీ ఉంటారు కదా ఈ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇందులో రిప్రజెంట్ చేస్తాడు ఓకే సో ఈ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డులో తెలంగాణ రాష్ట్రం తరఫు నుండి రిప్రజెంట్ చేసేది ఎవరు ఉంటారు అంటే తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఎండీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇందులో రిప్రజెంట్ చేస్తాడన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి ఆగస్ట్ నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణకు సంబంధించిన సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము సో అన్ని తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది సో తెలంగాణలో సెప్టెంబర్ నెలలో జరిగిన అన్ని ముఖ్యమైన సమావేశాలు సంఘటనలు వార్తల్లో నిలిచిన వ్యక్తులు అవార్డులు ఇవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు సో లెట్ అస్ స్టార్ట్ ద సెషన్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే దట్ ఈస్ టీఆర్ఎస్ జెండా దినోత్సవం రైట్ సో తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ సెకండ్న జెండా దినోత్సవం పేరుతో తెలంగాణలోని ప్రతి జిల్లాలో జెండాలను ఎగరవేయడం జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యంగా సెప్టెంబర్ సెకండ్న న్యూఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కూడా శంకుస్థాపన చేశారన్నమాట టీఆర్ఎస్ పార్టీ ఫౌండేషన్ సెరమనీ ఓకే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ సెరమనీ కూడా చేయడం జరిగింది ఎప్పుడు సెప్టెంబర్ 2nd సో ఈ విషయానికి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాలోని ఏ పొలిటికల్ పార్టీకి ఇంతకు ముందు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేదు టీఆర్ఎస్ బికేమ్ ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఫ్రమ్ సౌత్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ఏ పార్టీ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ ఓకే సో న్యూఢిల్లీలో దక్షిణ భారతదేశం నుండి ఒక పార్టీ ఆఫీస్ని స్థాపించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచింది సో సెప్టెంబర్ 2nd ఆ ఢిల్లీలో ఉన్న పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్ళారు ఆ తర్వాత ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేయాలని చెప్పేసి సెప్టెంబర్ 2nd జెండా పండుగ లేదా ఫ్లాగ్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయాలి అని టీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేసింది సో ఇది మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత మనకి తెలంగాణలో ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్ దీన్ని మనం ఇంటి పన్ను అంటాం కదా ఆస్తి పన్ను లేదా ఇంటి పన్ను అంటాం సో ఇకపై తెలంగాణలో ఆస్తి పన్ను మదింపు విధానాన్ని ప్రక్షాళించాలి అనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ
ప్రాపర్టీ ట్యాక్స్ విధానాన్ని ఏం చేయాలనుకుంటుంది, మళ్ళీ ఒక విధంగా అసెస్ చేయాలి అనుకుంటుంది, మదించాలి అనుకుంటుంది. సో ఈ మదింపు విధానంలో భాగంగా ఇప్పటి నుండి ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా లెక్కిస్తారు అంటే, ఒకటి ముఖ్యంగా ఆ నివాస స్థలం, ఓకే సో ప్లేస్, ఆ నివాస స్థలం లేదా ఆ ప్లాట్ యొక్క విలువని, అదే విధంగా మనం ఉంటున్న బిల్డింగ్ యొక్క విలువని, బిల్డింగ్ యొక్క విలువని, బిల్డింగ్ వాల్యూ. సో ఆ బిల్డింగ్ ఏ ప్లాట్లో అయితే ఉందో అక్కడ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, ఆ ప్లాట్ వాల్యూ ఎంత ఉంది, అదేవిధంగా బిల్డింగ్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఈ రెండు ఆధారాలను తీసుకొని కొత్తగా తెలంగాణలో ప్రాపర్టీ ట్యాక్స్ని నిర్ణయించబోతుంది తెలంగాణ గవర్నమెంట్. దీనికి సంబంధించి మనకు డిసెంబర్ 2020లో గవర్నమెంట్ ఒక జీవోని కూడా పాస్ చేయడం జరిగింది. డిసెంబర్ 2020లో ప్రాపర్టీ ట్యాక్స్ మదింపు విధానంలో, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లో ఈ రెండు విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్ని నిర్ణయించాలి అనుకుందన్నమాట. సో ఈ విధానం జిహెచ్ఎంసీని మినహాయించి, ఓకే సో జిహెచ్ఎంసీని మినహాయించి తెలంగాణలోని మిగతా అన్ని మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారన్నమాట. సో ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా మదింపు వేస్తారు అంటే, మనకు ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది అవునా, సో దాన్ని కొన్ని లెక్కల ప్రకారం మదింపు వేసేస్తారు. కానీ ఇప్పటి నుండి ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా విధించాలి అనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అంటే, ప్రస్తుతం ఆ బిల్డింగ్ ఉన్న స్థలం, ఆ స్థలం యొక్క రేట్ ఎంత ఉంది, అదేవిధంగా ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ ఎంత చేస్తుంది, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రాపర్టీ ట్యాక్స్ని విధించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీస్లో ఈ విధంగా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం అన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ అంశానికి వస్తే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఇటీవల అనుపమ చక్రవర్తి గారు, సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంది కదా, సో ఈవిడ పేరు అనుపమ చక్రవర్తి. సో అనుపమ చక్రవర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్. తెలంగాణ హైకోర్టుకి న్యూ రిజిస్ట్రార్ జనరల్గా అనుపమ చక్రవర్తి నియమితులు అయ్యారన్నమాట. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న శారీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటున్నాము అంటే పష్మీనా ఇక్కత్ శారీస్ అంటున్నాము. ఏమంటున్నాము? పష్మీనా ఇక్కత్ శారీస్. సో మనకు ఈ పష్మీనా అనే పదం మనం వినే ఉంటాం. సో ముఖ్యంగా నార్త్ ఇండియా, సో జమ్మూ కాశ్మీర్లో పెరిగే ఈ మేకలు ఏవైతే ఉంటాయో, గోట్స్ ఏవైతే ఉంటాయో, వాటి యొక్క వూల్ నుండి, వాటి యొక్క ఉన్ని నుండి ఈ పష్మీనా రకం ఉన్నిని ఉత్పత్తి చేస్తారన్నమాట. సో ఈ పష్మీనా షాల్వ్స్ ఏవైతే ఉన్నాయో, పష్మీనా షాల్వలు, ఇవి భారతదేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. సో ఈ పష్మీనా ఇక్కత్ శారీస్ అంటే ఏంటి మరి అంటే, మామూలుగా మనం పట్టు చీరలు, సో ఇక్కత్ శారీస్కి ఫేమస్ ఏంటి, పోచంపల్లి. రైట్, సో ఆ పోచంపల్లి ప్రాంతానికి చెందిన భారత వినోద్, ఏం పేరు అతని పేరు, భారత వినోద్. సో ఇతను ఈ పష్మీనా వూల్ని కలిపి అదేవిధంగా ఈ ఇక్కత్ చీరల్ని రూపొందించారన్నమాట. సో పష్మీనా ఉన్నితో ఇక్కత్ చీరలను రూపొందించాడు. మరి ఈ పష్మీనా ఉన్నితో ఇక్కత్ చీరలను రూపొందించడం వల్ల కలిగిన లాభం ఏంటి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దాట్ అంటే, ఇప్పుడు ఈ పట్టు చీరలు ఏవైతే ఉన్నాయో, అంటే పష్మీనా ఉన్నిని కలిపి తయారు చేసిన ఈ పట్టు చీరలు ఏవైతే ఉన్నాయో, వీటికి ముడతలు రావు. ఓకే, సో ఫోల్డ్లెస్ శారీస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఫోల్డ్లెస్ శారీస్. సో ముడతలు లేని చీరలను పోచంపల్లికి చెందిన భారత వినోద్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఏ విధంగా తయారు చేశాడు అంటే, ఆ చీరలకు అంటే ఆ పట్టుకి ఏం కలిపాడు, పష్మీనా ఊల్ని కలిపాడు. ఈ టెక్నాలజీ ద్వారా జరిగింది ఏంటి అంటే, ఆ చీరలకు ముడతలు అనేవి పడవు, ఫోల్డ్లెస్ శారీస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పట్టు వస్త్రాల రంగాల్లో ఇతను చేసిన కృషికి, ఎవరు, భారత వినోద్ చేసిన కృషికి ఇతనికి 2020లో ఆచార్య కొండల లక్ష్మణ్ బాపూజీ అవార్డు కూడా లభించింది. గుర్తుపెట్టుకోండి, ఫోల్డ్లెస్ సిల్క్ శారీస్ ఆర్ డెవలప్డ్ బై భారత వినోద్ ఫ్రమ్ పోచంపల్లి. సో ఈ ఫోల్డ్లెస్గా ఈ శారీస్ ఎలా మారాయి, వెన్ ద సిల్క్ ఈస్ కంబైన్డ్ విత్ పష్మీనా ఊల్.
రైట్. ఆ తర్వాత మనకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, దీన్నే మనం తెలుగులో న్యాయ సేవాధికార సంస్థ అని అంటాం. ఏమంటాము? న్యాయ సేవాధికార సంస్థ, సేవాధికార సంస్థ అని అంటాం. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ. సో ఈ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు సెక్రటరీగా వై రేణుక గారు అపాయింట్ అయ్యారు. ఓకే, వై రేణుక గారు అపాయింట్ అయ్యారు. రైట్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఎవరైతే న్యాయ సేవలను పొందలేని పేదలు ఉన్నారో వాళ్లకు న్యాయ సేవలు అందించే బాధ్యత తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీది అన్నమాట. సో దీనికి కార్యదర్శిగా ఇటీవల వై రేణుక గారు ఎంపికయ్యారో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి, దీన్నే మనం స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి ఒక రిపోర్టును విడుదల చేసింది అన్నమాట. ఓకే, సో ఏమంటున్నాము? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. సో తెలంగాణలో వ్యవసాయ రుణాలు, అగ్రికల్చరల్ లోన్స్, వ్యవసాయ రుణాలకు సంబంధించి ఈ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, లేదా దీన్నే మనం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం లేదా బ్యాంకర్ల సమితి అని కూడా అంటామన్నమాట. సో వ్యవసాయ రుణాలకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. అండ్ ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే, గడిచిన 5 సంవత్సరాలు, ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్, మొత్తం 100%, ఒకవేళ మనం 100% అనుకుంటే, ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం, దీన్నే మనము ప్రాధాన్య రంగ రుణాలు అని కూడా అంటాం కదా. సో ప్రాధాన్య రంగ రుణాలు, ప్రాధాన్య రంగం. సో ఈ ప్రాధాన్య రంగానికి రుణాల రూపంలో ఎంత ఇచ్చాయంట తెలంగాణలో ఉన్న బ్యాంకులు అంటే 84%, 84% లోన్లను ప్రాధాన్య రంగానికి, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో భాగంగా ఇస్తే, వ్యవసాయ రుణాల విషయానికి వస్తే 100 రూపాయలు లోన్ల రూపంలో ఇద్దామనుకుంటే ఎంత ఇచ్చారంట అంటే 77.21% అగ్రికల్చరల్ లోన్స్, వ్యవసాయ రుణాలుగా ఇచ్చారు. అండ్ ప్రాధాన్య రంగానికి 84% రుణాలుగా ఇచ్చారు. ఓకే, సో ఈ రిపోర్ట్ని ఎవరు చెప్తున్నారు అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిషన్, దీన్నే మనం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి అంటామన్నమాట. ఆ తర్వాత మనకు బీహబ్. సో తెలంగాణలో ఇటీవల తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ అంటాం కదా, ఏం వ్యాలీ? జీనోమ్ వ్యాలీ. సో ఈ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయోఫార్మా హబ్ పేరుతో, ఓకే, బయోఫార్మా హబ్, లేదా దీన్నే మనము బీహబ్ అంటున్నాం. ఏమంటున్నాము? బీహబ్ అంటున్నాం. సో జీనోమ్ వ్యాలీలో దాదాపు 60 కోట్ల పెట్టుబడితో బీహబ్ పేరుతో, లేదా బయోఫార్మా హబ్ పేరుతో, హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఈ సంస్థను నెలకొల్పుతున్నారన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మనకి తెలుసు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే నగరం లేదా ప్రాంతం ఏది, రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణ, అవునా? సో పూణే ప్రాంతం తర్వాత అత్యధికంగా వ్యాక్సిన్లు భారతదేశానికి అందించే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్, ముఖ్యంగా రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ. ఓకే, సో ఈ తెలంగాణలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, దాని మీద పరిశోధన, రీసెర్చ్, ఇవన్నీ డెవలప్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మనకు తెలంగాణ బయోసైన్స్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, సో ఈ 3 సంస్థలు కలిపి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్ని స్థాపించబోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ బయోఫార్మా హబ్ని ముఖ్యంగా 5 సంస్థలు ప్రారంభించబోతున్నాయి. అందులో ముఖ్యంగా 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, దీన్నే మనం TSIIC అంటాం, తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ బయోసైన్సెస్ డిపార్ట్మెంట్,
అదే విధంగా సెంట్రల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సో ఈ మూడు సంస్థలు కలిపి హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో బీ హబ్ లేదా బయోఫార్మా హబ్ ని దాదాపు 60 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాయి. సో ఈ బయోఫార్మా హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యాక్సిన్ రీసెర్చ్, వ్యాక్సిన్ ఉత్పత్తి, అదే విధంగా మనకు దానికి సంబంధించిన అదర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తారన్నమాట. వీటి మీద విస్తృత పరిశోధనలు చేస్తారు. ఆ తర్వాత మనకి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2021. సో గ్రామాలలో శానిటేషన్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ఈ స్వచ్ఛ సర్వేక్షన్ అనేది జరుగుతుంది, అవునా? సో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ స్వచ్ఛ సర్వేక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ స్వచ్ఛ సర్వేక్షన్ 2021ది 9 సెప్టెంబర్న ప్రారంభమైంది. 9 సెప్టెంబర్న ఈ స్వచ్ఛ సర్వేక్షన్ అనేది ప్రారంభమైంది, రైట్? సో ఈ స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా తెలంగాణ నుండి 715 గ్రామాలు 715 విలేజెస్ ఈ స్వచ్ఛ సర్వేక్షన్లో పాల్గొంటాయి అన్నమాట. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని గ్రామాల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మనకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 698 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో 698 జిల్లాల్లోని 17475 గ్రామాలు 17475 గ్రామాలలో ఈ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏంటి తెలుసుకునేది ఈ స్వచ్ఛ సర్వేక్షన్ ద్వారా అంటే గ్రామాలలో పరిశుభ్రత ఎలా ఉంది. సో ఈ స్వచ్ఛ సర్వేక్షన్ చేపట్టే అధికారులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామాలను సందర్శిస్తారు. ఆ గ్రామాల్లో ఉన్న 10 కుటుంబాలను, సో ప్రతి గ్రామంలో ఉన్న 10 కుటుంబాలను కొన్ని ప్రశ్నల రూపంలో అడుగుతారు. ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి గ్రామంలో, పరిశుభ్రత అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఈ విధంగా ప్రతి గ్రామానికి చెందిన ఒక 10 కుటుంబాలను సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ర్యాంకింగ్స్ని ప్రకటిస్తారు అన్నమాట, ర్యాంకులను ప్రకటిస్తారు. సో దేశవ్యాప్తంగా అత్యంత పరిశుభ్రమైన గ్రామం ఏది, అత్యంత పరిశుభ్ర గ్రామాలున్న రాష్ట్రం ఏది, జిల్లా ఏది, ఈ విధంగా ర్యాంకులు ప్రారంభిస్తారు. సో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2021 ఎవరు ప్రారంభించినారు, ఎప్పుడు ప్రారంభించబడింది, 9 సెప్టెంబర్న ప్రారంభించబడింది. ఆ తర్వాత మనకు ఎస్పిరార్ న్యూట్రిషన్, సో ముఖ్యంగా ఈ ఎస్పిరార్ అనే సంస్థ క్యాన్సర్ రీసెర్చ్కి చాలా పేరొందిన సంస్థ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఎస్పిరార్ క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్, సో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఆహారాన్ని అందించాలి న్యూట్రిషన్కి సంబంధించి. ఓకే, సో క్యాన్సర్ వ్యాధిన బారిన పడ్డ వాళ్ళు లేదా క్యాన్సర్ రాకుండా మనం నిరోధించాలి అంటే ఎలాంటి ఆహారపు నియమాలను పాటించాలి, దీన్నే అంతా మనం ఏమంటాము న్యూట్రిషన్ అని అంటాం. ఏమంటాము న్యూట్రిషన్ అంటాం. సో ఈ ఎస్పిరార్ అనే సంస్థ, ఏంటి ఆ సంస్థ పేరు, ఎస్పిరార్ సంస్థ. సో ఈ ఎస్పిరార్ అనే సంస్థ క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్, క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ, హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది అన్నమాట. ఓకే, సో ఎస్పిరార్ అనే సంస్థ క్యాన్సర్కి సంబంధించి ఒక పెద్ద సంస్థ, రైట్? సో ఈ ఎస్పిరార్ అనే సంస్థ ఏం చేస్తుంది, హైదరాబాద్లో ఒక క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని ఇటీవల ప్రకటించింది. ఆ తర్వాత మనకి కేరళకి చెందిన కైటెక్స్ అనే సంస్థ. ఓకే, సో ఈ కైటెక్స్ ముఖ్యంగా వస్త్ర తయారీ రంగం లేదా టెక్స్టైల్ రంగంలో ఈ కైటెక్స్ అనేది చాలా పేరు పొందిన ఇండస్ట్రీ అన్నమాట, రైట్? సో ఈ కైటెక్స్ అనే సంస్థ ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి చెందింది అన్నమాట. ఓకే, సో ఈ కైటెక్స్ సంస్థతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చింది. అండ్ ఈ కైటెక్ సంస్థ ఏం చెప్పింది అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2400 కోట్లతో టెక్స్టైల్ పార్క్స్ని ఏర్పాటు చేస్తాము. ఓకే, టెక్స్టైల్ పార్క్స్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి
కేరళకి చెందిన కైటెక్స్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, సో ఈ రెండు టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ఈ కైటెక్స్ అనే సంస్థ. ఆ రెండు టెక్స్టైల్ పార్కులు ఎక్కడ అంటే, ఒకటి రంగారెడ్డి జిల్లాలోని సీతారామపురం. ఓకే, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ అనే ప్రదేశంలో దాదాపు 150 ఎకరాల్లో ఒక పార్కుని, ఆ తర్వాత మనకి వరంగల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఓకే, సో వరంగల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఒక 150 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ కైటెక్స్ సంస్థకి కూడా అందించడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ రెండు టెక్స్టైల్ పార్కులు గనక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే జరిగేది ఏంటి అంటే, దాదాపు 22,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అదే విధంగా దాదాపు 18,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది అన్నమాట. ఉపాధి కల్పిస్తుంది. సో కైటెక్ సంస్థ కేరళకి చెందింది, ముఖ్యంగా వస్త్ర తయారీ రంగం లేదా టెక్స్టైల్ బిజినెస్లో చాలా పేరొందిన సంస్థ, రైట్. సో ఈ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, రెండు టెక్స్టైల్ పార్కులు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ వాటికి సంబంధించి దాదాపు 300 ఎకరాలు, ఒక ప్రాంతంలో 150 ఎకరాలు ఇంకో ప్రాంతంలో 150 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కైటెక్స్ సంస్థకి కేటాయించడం జరిగిందన్నమాట. ఓకే, ఇక వీళ్ళ సంస్థల నుండి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ టెక్స్టైల్ పార్క్స్ నుండి ప్రొడక్షన్ ఉత్పత్తిని నవంబర్లోగా ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాము అని ఈ కైటెక్స్ సంస్థ ప్రకటించడం జరిగింది అన్నమాట, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కైటెక్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించింది. రంగారెడ్డి జిల్లాలో, వరంగల్ జిల్లాలో 150 ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేస్తారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, 2,400 కోట్ల పెట్టుబడితో. ఓకే, ఇక తాపి ధర్మారావు అవార్డు. ఓకే, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా మనకి ముఖ్యంగా తెలంగాణలో ఇవ్వబడే ఇంకో ముఖ్యమైన అవార్డుని మనం ఏమంటాము అంటే తాపి ధర్మారావు అవార్డు అంటాం. ఓకే, సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19త్ని మనము తెలుగు మాధ్యమాల దినోత్సవం లేదా తెలుగు మీడియం డే అని పిలుస్తామన్నమాట. సో సెప్టెంబర్ 19 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ తెలుగు మీడియం డే. ఓకే, సో ఎవరికి గుర్తుగా అంటే తాపి ధర్మారావు అనే వ్యక్తికి గుర్తుగా, తాపి ధర్మారావు. సో ఈ తాపి ధర్మారావు తెలుగు లిటరేచర్కి చాలా కృషి చేసిన వ్యక్తి అన్నమాట. ఓకే, సో ఈజ్ అన్ ఫేమస్ తెలుగు ఆథర్, ప్రముఖ తెలుగు రచయిత తాపి ధర్మారావు జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 19త్ని తెలుగు మీడియం డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇతని పేరు మీద ఒక అవార్డుని కూడా ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. అండ్ ఈ సంవత్సరానికి తాపి ధర్మారావు అవార్డుని అందుకున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముకుంద రామారావు. ఓకే, ముకుంద రామారావు. సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముకుంద రామారావుకి ఈ సంవత్సరం తాపి ధర్మారావు అవార్డు లభించడం జరిగింది. తాపి ధర్మారావు అవార్డుని లభించడం జరిగింది. సో తాపి ధర్మారావు జన్మదినమైన సెప్టెంబర్ 19త్ని తెలుగు మీడియం డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి జనవరి 17 నుండి జనవరి 21, 2022. ఓకే, సో 2022 జనవరి 17th నుండి 21st వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ అనే ప్రదేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, రైట్. సో ఈ సమావేశం జరుగుతుంది అన్నమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం 2022లో జనవరి 17 నుండి 21 వరకు జరగనుంది. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని దావోస్లో. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనమని కేటీఆర్ గారికి ఇటీవల ఇన్విటేషన్ లభించింది అన్నమాట. సో ప్రతి సంవత్సరం కేటీఆర్ గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. అండ్ 2021 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా పాల్గొనమని కేటీఆర్ గారికి ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరుగుతుంది? దావోస్లో జరుగుతుంది. దావోస్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇక ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్న వ్యక్తి బోర్గ్ బెండే. ఏం పేరు? బోర్గ్ బెండే ప్రస్తుతం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఓకే సో ఆ ఇన్విటేషన్ ని కూడా కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ 2022 జనవరి లో ఇతను స్విట్జర్లాండ్కి వెళ్ళబోతున్నాడు అన్నమాట అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీస్ ఎలా ఉన్నాయి ఏ విధంగా తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారింది ఇవన్నీ డీటెయిల్స్ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైక్ మీకు చూడండి మామూలుగా ఏవైనా వస్తువులు ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానియండి అదే విధంగా గోల్డ్ ఐటమ్స్ గానియండి బిఐఎస్ హాల్ మార్క్ అని అంటాం అవునా సో బిఐఎస్ హాల్ మార్క్ సింబల్ ఆ వస్తువు మీద ఉంది అని అంటే అది మంచి క్వాలిటీ వస్తువు అవునా సో క్వాలిటీ మేనేజ్మెంట్ లేదా ఏదైనా ఒక వస్తువు మంచి క్వాలిటీయా లేదా అంటే దాని మీద బిఐఎస్ మార్క్ ను మనం చూడాలి అవునా సో ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పాలక మండలి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ దీన్ని మనం తెలుగులో పాలక మండలి సో ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ పాలక మండలిలో తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు లభించింది తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు లభించడం జరిగింది అన్నమాట ఓకే సో ఈ బిఐఎస్ పాలక మండలిలో మొత్తం 23 మెంబర్స్ ఉంటారు అదే విధంగా ఐదు రాష్ట్రాల నుండి ఐదుగురు మంత్రులు మినిస్టర్స్ కూడా ఉంటారు ఓకే అండ్ తెలంగాణ నుండి తెలంగాణ రాష్ట్రానికి ఐదు రాష్ట్రాలు అన్నాం కదా సో ఆ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రంగా ఎంపిక అవ్వడం జరిగింది అండ్ తెలంగాణ రాష్ట్రం నుండి ఏ మంత్రి ఈ పాలక మండలిలో ఉండబోతున్నాడంటే గంగుల కమలాకర్ ఓకే సో గంగుల కమలాకర్ హ్యాస్ రీసెంట్లీ బీన్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రైట్ సో గంగుల కమలాకర్ గారు బిఐఎస్ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారన్నమాట సభ్యులుగా ఎన్నికయ్యారు అండ్ ఇందులో పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది 2 సంవత్సరాల పాటు గంగుల కమలాకర్ గారు ఇందులో అంటే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పాలక మండలిలో సభ్యుడిగా ఉండబోతున్నాడు ఆ తర్వాత మనకు ఫింగర్ ప్రింట్స్ రైట్ సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పూర్వ నేరాలలో ఇంతకు ముందు జరిగిన అంటే ప్రీవియస్ కేసెస్ లో కాన్విక్ట్స్ అంటే వీళ్ళు దోషులుగా ప్రూవ్ అయిన దాదాపు 1,76,965 కాన్విక్ట్స్ అంటే ఎవరు దోషులు ఓకే సో ఇంతకుముందు నేరం చేసి పట్టుబడి శిక్ష అనుభవించిన దోషుల యొక్క ఫింగర్ ప్రింట్స్ని తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో నిక్షిప్తం చేసిందన్నమాట ఓకే సో దాదాపు ఈ 176,965 మంది నేరగాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని వేలిముద్రలని ఏం చేసింది డిజిటలైజ్ చేసింది సో మామూలుగా మనకి ఈ వేలిముద్రల శాఖ లేదా వేలిముద్రల విభాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ వేలిముద్రలు అన్నీ కూడా ఏ రూపంలో ఉంటాయి పేపర్లపై ఈ వేలిముద్రలు ఉంటాయి సో ఆ పేపర్లు ఎక్కువ రోజులు ఉంటాయా అంటే ఉండలేవు ఎప్పటికైనా ఆ పేపర్లు ఖరాబ్ అయిపోతాయి అవునా సో ఆ విధంగా అంటే ఈ వేలిముద్రలను భద్రపరచడం కోసం తెలంగాణలోని దాదాపు 176,965 మంది నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,76,965 ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిజిటలైజ్డ్ రైట్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఈ పేపర్పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చడం కోసం ప్యాపిలాన్ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు ఏం టెక్నాలజీ ప్యాపిలాన్ అనే టెక్నాలజీ సో ఈ ప్యాపిలాన్ అనే టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది అంటే పేపర్లపై ఉన్న ఈ వేలి ముద్రలను డిజిటాలిటీ రూపంలోకి తీసుకొని రావడం ఓకే అదేవిధంగా మనకు ముఖ్యంగా నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సో భారతదేశవ్యాప్తంగా ఉన్న నేరస్తులకు సంబంధించిన వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో ఒక డేటాబేస్గా రూపొందించబోతుంది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది అండ్ తెలంగాణ తరఫు నుండి 176,965 మంది నేరగాళ్ళ యొక్క వేలిముద్రలు ఈ డేటాబేస్లో భాగంగా చేర్చబడతాయి అన్నమాట సో ఈ వేలిముద్రలు చేర్చడం వల్ల క్రైమ్స్ ఎవరు చేశారు ఆ ఫలానా వ్యక్తి ఎవరు అని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఓకే టూరిజం డిపార్ట్మెంట్ అవార్డు దేనికి లభించింది
రామోజీ ఫిలిం సిటీకి. సో మనకందరికీ తెలుసు వరల్డ్ టూరిజం డేని మనము సెప్టెంబర్ 27న సెలబ్రేట్ చేసుకుంటాం. సో సెప్టెంబర్ 27 ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టూరిజం డే. అండ్ ఈ వరల్డ్ టూరిజం డేని కమెమరేట్ చేస్తూ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ రామోజీ ఫిలిం సిటీకి అవార్డును ప్రకటించింది అన్నమాట, బెస్ట్ టూరిజం అట్రాక్షన్గా. ఓకే, బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీకి ఈ అవార్డు లభించింది. అదేవిధంగా మనకు ప్రభుత్వం మెయింటైన్ చేసే హరిత హోటల్స్కి కూడా, బెస్ట్ హరిత హోటల్గా అవార్డు దక్కించుకుంది హైదరాబాద్లోని తారామతి బరాదరిలో ఉన్న హరిత హోటల్. ఇక సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా రామప్ప హరిత హోటల్. సో రామప్ప ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ద్వారా నడపబడే హరిత హోటల్కి సెకండ్ ప్లేస్ లభించింది అన్నమాట. ఓవరాల్గా తెలంగాణలో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నుండి అవార్డు లభించింది. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పెన్న శివరామకృష్ణ. ఏం పేరు? పెన్న శివరామకృష్ణ. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో పెన్న శివరామకృష్ణ ఇతను ఒక పెద్ద సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. అండ్ పెన్న శివరామకృష్ణకి 2021కి సంబంధించి కాలోజీ అవార్డు, ఏం అవార్డు? కాలోజీ అవార్డు లభించింది అన్నమాట. కాలోజీ అవార్డు లభించింది ఎవరికి? పెన్న శివరామకృష్ణకి 2021 కాలోజీ అవార్డు లభించింది. ఇక పెన్న శివరామకృష్ణ విషయానికి వస్తే ఇతను నల్గొండ జిల్లాకి చెందిన వ్యక్తి. అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక ఇలాంటి అనేక పుస్తకాలు రచించారు పెన్న శివరామకృష్ణ గారు. సో నల్గొండ జిల్లాకి చెందిన వ్యక్తి. ఇక కాలోజీ అవార్డు విషయానికి వస్తే కాలోజీ అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి ఇస్తుంది అంటే ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2015. సో 2015లో ఈ అవార్డుని పెట్టడం జరిగింది. అండ్ 2015లో అమ్మంగి వేణుగోపాల్ బికేమ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ కాలోజీ అవార్డ్. ఇక 2016లో ఈ అవార్డును అందుకుంది గోరేటి వెంకన్న గారు, రైట్. 2017లో రావులపాటి సీతారాం, 2018లో అంపశయ్య నవీన్, 2019లో కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 2020లో రమా చంద్రమౌళి అండ్ 2021లో పెన్న శివరామకృష్ణ. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి కాళోజీ నారాయణరావు గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు మన తెలంగాణ భాషకు సంబంధించి. అందుకే కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని తెలంగాణ భాష మాండలిక దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. సో వెన్ ఈస్ కాళోజీ నారాయణరావు బర్త్డే సెలబ్రేటెడ్? కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, రైట్. ఆ తర్వాత మనకు మెడిసిన్ ఫ్రమ్ ది స్కై పేరుతో దేశంలోనే మొట్టమొదటిసారి సెప్టెంబర్ 11న మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అంటే డ్రోన్లని ఉపయోగించి మెడిసిన్ని డెలివరీ చేయడం. ఓకే, సో డ్రోన్ల ద్వారా మెడిసిన్ని, మందులను డెలివరీ చేయడం. సో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 11న మెడిసిన్ ఫ్రమ్ ద స్కై పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అండ్ ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్ని ఇళ్లకు డెలివరీ చేయడం ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై యొక్క ముఖ్య ఉద్దేశం. సో మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ప్రప్రథమంగా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, మెడిసిన్ వాజ్ డెలివర్డ్ త్రూ డ్రోన్స్. మరి ఏ ప్రాంతం నుండి ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వికారాబాద్ నుండి ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నమాట, రైట్. సో వికారాబాద్ ఎస్పీ ఆఫీస్కి సంబంధించిన పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరిగింది. అండ్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అండ్ నెక్స్ట్ మనకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఇందులో పాల్గొన్నారన్నమాట, రైట్. సో డ్రోన్ల ద్వారా మెడిసిన్ని పంపించొచ్చా లేదా అని ట్రయల్ రన్ని నిర్వహించారు
ప్రారంభించారు. ఎప్పుడు? సెప్టెంబర్ 11th న వికారాబాద్ నుండి. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకి మూడు కంపెనీలకు సంబంధించిన డ్రోన్స్ ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఆ మూడు కంపెనీలను గనుక మనం చూసుకుంటే ఒకటి మారుత్ అనే కంపెనీ ఆ తర్వాత టెక్ ఈగల్ అనే ఇంకో కంపెనీ ఆ తర్వాత బ్లూ డాట్ అనే ఇంకో కంపెనీ. సో ఈ మూడు కంపెనీల డ్రోన్లను టెస్ట్ చేయడం జరిగిందన్నమాట. దీంట్లో భాగంగా ఈగల్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన డ్రోన్ పేరు క్యూరిస్ ఫ్లై. ఏం పేరు? క్యూరిస్ ఫ్లై. ఓకే, ఆ తర్వాత బ్లూ డాట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆ డ్రోన్ పేరు స్కై ఎయిర్ డ్రోన్. రైట్. సో ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి సామర్థ్యం విషయానికి వస్తే 1 కేజీ వెయిట్ని అంటే 1 కిలో బరువున్న మెడిసిన్ని దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి ఇవి డెలివర్ చేయగల సామర్థ్యం ఉందన్నమాట. ఆ తర్వాత మనకు ఇటీవల తెలంగాణలో 3 జూట్ పరిశ్రమలు, ఓకే, 3 జూట్ మిల్స్. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అండ్ ఈ ఒప్పందాలలో భాగంగా తెలంగాణలో 3 జూట్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అన్నమాట. ఎన్ని జూట్ మిల్స్ని? 3 జూట్ మిల్స్ని. జనుము అంటాం కదా తెలుగులో, జనుము అంటాము జూట్ని. సో ఈ జనుము మిల్లులు లేదా 3 జూట్ మిల్లులు తెలంగాణలో రాబోతున్నాయి. సో దాదాపు 887 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో 3 జూట్ మిల్లులు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్నమాట. రైట్. సో ఆ తెలంగాణలో 3 జూట్ మిల్లులు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే 1 వరంగల్లో. ఓకే, సో ఈ వరంగల్లో జూట్ మిల్ని ఎస్టాబ్లిష్ చేసే సంస్థ గ్లాస్టర్ అనే కంపెనీ. ఓకే, సో గ్లాస్టర్ అనే కంపెనీ దాదాపు 330 కోట్ల పెట్టుబడితో 330 క్రోర్స్ పెట్టుబడితో వరంగల్లో 1 జూట్ మిల్ని. ఆ తర్వాత మన కామారెడ్డిలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్, కామారెడ్డిలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ అనే సంస్థ దాదాపు 254 కోట్లతో కామారెడ్డిలో కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ అనే కంపెనీ. అండ్ నెక్స్ట్ మనకి సిరిసిల్లలో, ఓకే, సిరిసిల్లలో ఇంకో కంపెనీ. సో సిరిసిల్లలో మనకి ముఖ్యంగా MGB కమోడిటీస్ లిమిటెడ్ అనే సంస్థ సిరిసిల్లలో ఇంకో జూట్ మిల్లుని ప్రారంభించబోతుంది దాదాపు 303 కోట్ల పెట్టుబడితో. సో మొత్తం తెలంగాణలో దాదాపు 887 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్తో 3 జూట్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఆ 3 జూట్ మిల్స్ని ఎక్కడెక్కడ? 1 వరంగల్లో, ఆ తర్వాత ఇంకోటి కామారెడ్డిలో, అండ్ ఇంకొకటి సిరిసిల్లలో. సో ఇవి మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెప్టెంబర్ మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ అక్టోబర్ మంత్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సమావేశాలు కానివ్వండి, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు కానివ్వండి, అదేవిధంగా ఇతర సమాచారాన్నంతా కూడా అక్టోబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ టాపిక్ని చూద్దాము, దట్ ఈస్ తెలంగాణకు హరితహారం. సో మామూలుగా మనకి తెలంగాణ హరితహారం అనే ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలి అని నిర్ణయించారు. అవునా? ఇది పక్కన పెడితే మనకు ఈ తెలంగాణ హరితహారం ఎప్పుడూ కంటిన్యూ అయ్యేలా, అంటే నిర్విరామంగా ఈ తెలంగాణ హరితహారం అనేది సాగుతూ ఉండేలా కొత్తగా తెలంగాణ హరిత నిధి, తెలంగాణ గ్రీన్ ఫండ్ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో నిధి పేరేంటి? తెలంగాణ హరిత నిధి, లేదా దీన్నే మనము తెలంగాణ
గ్రీన్ ఫండ్ అని అంటున్నాం, తెలంగాణ గ్రీన్ ఫండ్. సో ఈ తెలంగాణ గ్రీన్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ తెలంగాణ గ్రీన్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది అన్నమాట. రైట్, ఇక ఈ తెలంగాణ గ్రీన్ ఫండ్ విషయానికి వస్తే, సో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 1న మొదలయ్యాయి. ఈ అక్టోబర్ 1న మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏమని అంటే, తెలంగాణలో ఈ హరితహారం కార్యక్రమం అనేది నిర్విరామంగా కొనసాగడం కోసం ఈ తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారన్నమాట. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ హరితహారం నిధి లేదా తెలంగాణ హరిత నిధికి ముఖ్యంగా అధికారులు, గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా మనకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఈ నిధికి తమ వంతు సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ నిధికి ఎవరెవరు డబ్బులు ఇస్తారు అంటే, ఎవరెవరు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అధికారులు ఈ తెలంగాణ హరిత నిధిలో తమ విరాళాలను ఇస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 0.1% రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్ కాంట్రాక్టులు, అదేవిధంగా ఇతర కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో, ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ సివిల్ అండ్ అదర్ కాంట్రాక్ట్స్, రైట్, సో ఆ అదర్ కాంట్రాక్ట్స్, సివిల్ మరియు అదర్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్లకు కేటాయించిన బడ్జెట్లో 0.1% హరితహారం నిధికి, తెలంగాణ హరిత నిధికి వెళ్తాయన్నమాట ఆ డబ్బులు. ఆ తర్వాత మనకి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్, నియోజకవర్గ అభివృద్ధి నిధి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటుంది, అవునా? సో ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధి నుండి 10% నిధులు హరితహార నిధికి కేటాయించబడతాయి. సో ఈ హరిత నిధికి కేటాయించబడతాయి. ఆ తర్వాత తెలంగాణలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్, పై దాదాపు 50 రూపాయలు హరిత నిధికి వెళ్ళబోతున్నాయన్నమాట. ఓకే, సో 10% ఏమో మనకు ఎక్కడి నుండి, నియోజకవర్గ అభివృద్ధి నిధి నుండి 10% నిధులు హరితహారానికి కేటాయించబడతాయి, అంటే హరిత నిధికి కేటాయించబడతాయి. అదేవిధంగా తెలంగాణలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్పై 50 రూపాయలు హరిత నిధికి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు వ్యాపార సంస్థలు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో తమ వ్యాపార లైసెన్స్ రెన్యువల్, ఓకే, దీన్నే మనం ఏమంటాము అంటే వాళ్ళ యొక్క లైసెన్స్ రెన్యువల్ అప్పుడు 1000 రూపాయలు హరిత నిధిలో భాగంగా జమ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు పిల్లలు, విద్యార్థులు ఎవరైతే స్కూల్ కాలేజీలలో అడ్మిషన్ చేస్తూ ఉంటారో ఆ అడ్మిషన్ ఫీజులో భాగంగా 0.1% హరిత నిధికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా స్కూల్ పిల్లలు తమ అడ్మిషన్ చేసే సమయంలో 10 రూపాయలు హరిత నిధిలో భాగంగా ఇవ్వాలి. ఆ తర్వాత మనకు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు 15 రూపాయలు హరిత నిధిలో జమ చేయబడతాయి. ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజుల్లో 25 రూపాయలు మరియు వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మిషన్ ఫీజులో భాగంగా 100 రూపాయలు హరిత నిధి కింద జమ చేయబడతాయి అన్నమాట. సో ఇది తెలంగాణ గ్రీన్ ఫండ్ లేకపోతే తెలంగాణ హరిత నిధిలో భాగంగా ఈ విధంగా ఫైనాన్సెస్ని అంటే డబ్బులని ఈ హరిత నిధిలో భాగంగా చేర్చాలి అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నాము, ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు, హరితహారం కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడం కోసం. ఓకే, సో దీంట్లో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఉద్యోగులు, అదేవిధంగా అధికారులు కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్ కాంట్రాక్టులు మరి ఏ ఇతర కాంట్రాక్టుల్లో దానికి కేటాయించిన సొమ్ము నుండి 0.1% హరిత నిధిలో జమ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు 10%, సో ఈ 10% ఎక్కడి నుండి, నియోజకవర్గ అభివృద్ధి నిధి నుండి 10% నిధులు హరిత నిధిలో భాగంగా చేయబడతాయి.
అదే విధంగా మనకు వ్యాపార సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ 1000 రూపాయలు వాళ్ళపై 1000 రూపాయలు హరిత నిధిలో భాగంగా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మనకు తెలంగాణలో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ పై 50 రూపాయలు అదనంగా హరిత నిధిలో భాగంగా మనం కట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ విద్యార్థుల అడ్మిషన్ టైం లో వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళ అడ్మిషన్ ఫీజు లో భాగంగా 10 రూపాయలు స్కూల్ విద్యార్థుల మీద, అదే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే 15 రూపాయలు, ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులు అయితే 25 రూపాయలు, అండ్ వొకేషనల్ ఐటిఐ డిప్లొమా లాంటి కోర్సులు చదివే విద్యార్థులు అయితే 100 రూపాయలు తమ అడ్మిషన్ ఫీజులో భాగంగానే హరిత నిధికి కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. రైట్? సో ఇది తెలంగాణ హరిత నిధి, లేకపోతే తెలంగాణ గ్రీన్ ఫండ్. రైట్? ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన అంశం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో దాదాపు 4 కీలక బిల్లులకు సవరణలు చేయడం జరిగింది. 4 కీ బిల్స్ వేర్ అమెండెడ్ డ్యూరింగ్ ద తెలంగాణ అసెంబ్లీ సెషన్స్. రైట్? సో ఆ బిల్స్ ఏంటంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ బిల్లుని ఏమంటున్నాము అంటే, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ, తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, లేదా సింపుల్గా దీన్నే ఏమనొచ్చు మనము అంటే హౌసింగ్ బోర్డ్. రైట్? సో తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డ్, హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ సవరణ చట్టం అంటున్నాం. ఏమంటున్నాం? తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్. రైట్? సో ఈ తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏం చేసింది అంటే, ఈ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మార్చింది అన్నమాట. ఓకే, అనుబంధ సంస్థ. సో అసోసియేటెడ్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే అసోసియేటెడ్ ఆర్గనైజేషన్గా ఈ తెలంగాణ హౌసింగ్ బోర్డుని చేర్చడం జరిగిందన్నమాట. రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ తెలంగాణ గృహ నిర్మాణ సంస్థలో 3 సభ్యులను, 3 మెంబర్స్ని గవర్నమెంట్ నామినేట్ చేయబోతుంది. సో ఈ విధంగా ఈ చట్టానికి సవరణ చేశారన్నమాట. సో మొదటి సవరణ దేనికి సంబంధించింది అంటే, దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా, అసోసియేటెడ్ ఆర్గనైజేషన్గా చేయడం. ఆ తర్వాత ఇందులో 3 సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే విధంగా చేయడం. ఇలాంటి సవరణలు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి చేయడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత రెండవ సవరణ చూద్దాం. సో ఈ రెండవ సవరణ ఏమంటున్నాము అంటే, అమెండ్మెంట్ టూ ద హార్టికల్చరల్ యూనివర్సిటీ యాక్ట్, తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ సవరణ చట్టం అంటున్నాం. ఓకే, సో తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. రైట్? సో ఈ యాక్ట్, తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీనే మనం ఏమంటున్నాము, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీ అంటున్నాం. సో ఈ చట్టానికి, తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ చట్టానికి సవరణలు చేశారు. అండ్ దాంట్లో భాగంగా ఏం చేశారంటే, ఫారెస్ట్ కాలేజ్, సో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కాలేజ్, ఆ తర్వాత ఎఫ్ఆర్ఐ అంటాం, ఎఫ్ఆర్ఐ. సో ఎఫ్ఆర్ఐ అంటే ఏంటి, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత మనకి ముఖ్యంగా హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్. రైట్? సో ఈ మూడు కాలేజీలను దేనికి అంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేస్తూ ఈ చట్టానికి సవరణ చేశారన్నమాట. తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ సవరణ చట్టంలో భాగంగా ఏం చేశారు అంటే, ఫారెస్ట్ కాలేజ్ని, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని, అదేవిధంగా హార్టికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజ్ని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధ కాలేజీలుగా చేర్చడం జరిగిందన్నమాట. సో ఇది ఇంకో ముఖ్యమైన సవరణ. రైట్? సో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఎక్కడుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత మనకి ముఖ్యంగా నల్సార్ అంటూ ఉంటాం, అవునా? సో న్యాయ
న్యాయ విద్యకు సంబంధించి అదేవిధంగా న్యాయ సేవలకు సంబంధించి నల్సార్ అనేది ఒక అత్యున్నత సంస్థ, ఒక అత్యున్నత న్యాయ విద్యా సంస్థ అవునా. సో ఇంకో సవరణ చేశారు ఏంటి అంటే ఈ నల్సార్ చట్టానికి సవరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ సవరణ ఏం చెప్తుంది అంటే ఇప్పటి వరకు న్యాయ విద్యను అంటే నల్సార్లో న్యాయ విద్యను లాని చదువుకోవాలి తెలంగాణ విద్యార్థులు ఎవరైనా నల్సార్లో లాని చదువుకోవాలి అంటే తెలంగాణ విద్యార్థులకు 20% కోటా ఉండేదన్నమాట. సో ఈ 20% తీసేసి 25% తెలంగాణ విద్యార్థులు ఎవరైతే లా చదువుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థులకు 25% నల్సార్ యూనివర్సిటీ లేదా నల్సార్ లా కాలేజీలో సీట్లను కేటాయించడం జరిగింది రైట్. సో నల్సార్లో లాని చదువుకోవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు 25% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ రిజర్వేషన్ తెలంగాణలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదే విధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వీళ్ళను ఉద్దేశించి 20% ఉన్న కోటాని తెలంగాణ విద్యార్థుల కోటాని 25% పెంచడం జరిగింది అన్నమాట. సో ఇది ఇంకో 3వ సవరణ. ఇక 4వ సవరణ విషయానికి వస్తే, పంచాయత్ రాజ్ సవరణ చట్టం. సో ఈ పంచాయత్ రాజ్ సవరణ చట్టం దీనికి కూడా ఒక సవరణ చేయడం జరిగింది రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో. సో ఆ సవరణ చట్టం ఏం చెప్తుంది అంటే ఏదైనా గ్రామం యొక్క పేరుని మార్చడం లేదా దానికి ఒక పేరుని పెట్టడం లేదా 2 గ్రామాల విలీనం, ఆ గ్రామ సరిహద్దుల నిర్ధారణ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదుపులో ఉంటాయి రైట్. సో రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రామాన్నైనా పేరు మార్చొచ్చు, ఏ 2 గ్రామాలనైనా కలపొచ్చు, ఏ గ్రామానికైనా సరిహద్దులను నిర్ధారణ చేయొచ్చు, డిసైడ్ చేయొచ్చు, బార్డర్స్ని డిసైడ్ చేయొచ్చు. సో ఇది మనకు 4వ సవరణ చట్టం, 4th Amendment Act. సో టోటలీ దేర్ వేర్ 4 Amendment Acts. ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ రిగార్డింగ్ ద హౌసింగ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్. ఆ తర్వాత మనకి ఇంకో అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని అంటే ఇట్ వాజ్ యాన్ అమెండ్మెంట్ టు ద హార్టికల్చరల్ యూనివర్సిటీ యాక్ట్. ఆ తర్వాత 3వ సవరణ చట్టం ఏంటి అంటే 3వది నల్సార్లో తెలంగాణ విద్యార్థులకు రిజర్వేషన్ని పొడిగిస్తూ లేదా రిజర్వేషన్ని పెంచుతూ 20% ఉన్న రిజర్వేషన్ని 25% పెంచుతూ తీసుకున్న ఇంకో డెసిషన్. ఆ తర్వాత 4వది కనుక గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒక గ్రామ సరిహద్దులను నిర్ధారించవచ్చు, వాటిని పేరు మార్చవచ్చు లేదా గ్రామాలని విలీనం చేయవచ్చు. ఇదంతా కూడా తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టానికి సవరణ చేశారన్నమాట రైట్. సో 4 కీలక సవరణలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఇటీవల నల్గొండ జిల్లా దగ్గర, ఓకే, సో నల్గొండ జిల్లాలోని పానగల్లు మండలంలో ఉన్న దండంపల్లి. సో నల్గొండ జిల్లాలోని పానగల్లు మండలంలో ఉన్న ఈ దండంపల్లి అనే గ్రామ శివారుల్లో విష్ణుకుండిన్స్ అంటాము ఇంగ్లీష్లో అవునా. సో ఈ విష్ణుకుండిన్స్ కాలానికి చెందిన దాదాపు 4వ శతాబ్దపు, ఓకే, సో 4th సెంచరీకి సంబంధించిన ఒక రాతి విగ్రహం బయటపడింది. అండ్ ఆ రాతి విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ రాతి విగ్రహాన్ని ఏమంటున్నారంట అంటే మహిషాసుర మర్దిని విగ్రహం అంటున్నారు. ఏమంటున్నారు? మహిషాసుర మర్దిని విగ్రహం. సో ఈ మహిషాసుర మర్దిని విగ్రహం ఎవరి కాలానికి అంటే ఏ రాజవంశ కాలానికి చెందిందంటున్నారు అంటే విష్ణుకుండినిల కాలానికి చెందిన మహిషాసుర మర్దిని విగ్రహం దాదాపు 4వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహాన్ని ఇటీవల నల్గొండ జిల్లా పానగల్లు మండలంలో ఉన్న దండంపల్లి అనే గ్రామ శివారుల్లో గుర్తించడం జరిగింది. సో ఏ రాజవంశానికి చెందింది అంటే విష్ణుకుండినిల రాజవంశానికి చెందింది, ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో ఈ విష్ణుకుండినులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో అత్యధిక భాగాన్ని శాతవాహనుల తర్వాత అంటే శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండులను తెలంగాణలో భాగాన్ని పరిపాలించారు అవునా. సో ముఖ్యంగా వీళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామిని శ్రీ పర్వత స్వామిగా కొలిచేవాళ్ళు అన్నమాట. ఇక ఈ విష్ణుకుండిన వంశానికి స్థాపకుడిగా మనము మాధవ వర్మని చెప్తాం,
ఓకే సో హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ విష్ణుకుండిన్ డైనాసిటీ అంటే హీ ఈజ్ మాధవవర్మ అదేవిధంగా విష్ణుకుండినుల్లో మొట్టమొదటి పాలకుడు హూ ఈజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుండిన్ డైనాసిటీ అంటే మనం ఏం చెప్పాలి అప్పుడు అంటే ఇంద్రవర్మ ఎవరు ఇంద్రవర్మ సో ఈ ఇంద్రవర్మనే ఇంద్రపాల నగరం అనే ఒక నగరాన్ని నిర్మించాడు అండ్ ఆ ఇంద్రపాల నగరాన్నే ప్రస్తుతం మనం తుమ్మలగూడెం అంటున్నాం నల్గొండ జిల్లాలో ఉన్న తుమ్మలగూడెం ఒకప్పుడు విష్ణుకుండినుల రాజధాని అయిన ఇంద్రపాల నగరం దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఇంద్రవర్మ నిర్మించాడన్నమాట రైట్ ఇక మనకు ముఖ్యంగా విష్ణుకుండినుల వంశవృక్షం అంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రీ వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు ఇవన్నీ కూడా మనకు పానగల్లు శాసనం అనే శాసనంలో వివరించబడడం జరిగిందన్నమాట సో పానగల్లు ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ అబౌట్ ద ఫ్యామిలీ ట్రీ ద టైం పీరియడ్ ఆఫ్ విష్ణుకుండిన్స్ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో ఈ పాలమూరు శాసనాన్ని వేయించింది కూడా మాధవవర్మనే అర్థమైంది కదా అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి స్థానికులు అంటే వీళ్ళ పుట్టిన గ్రామం ఏంటి అని అంటే వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే వినుకొండ అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ విష్ణుకుండిన వంశస్థులు సో ఎందుకు విష్ణుకుండిన గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇటీవల విష్ణుకుండినుల కాలానికి 4వ శతాబ్దానికి చెందిన మహిషాసుర మర్దిని విగ్రహాన్ని నల్గొండ జిల్లా పానగల్లు మండలంలో ఉన్న దండంపల్లి దగ్గర గుర్తించడం జరిగిందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ మనకి ముఖ్యంగా తుమ్మలగూడెం శాసనం గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇంకో ముఖ్యమైన శాసనం విష్ణుకుండినులకు సంబంధించి చిక్కుళ్ళ శాసనం అంటాం ఏమంటాము చిక్కుళ్ళ శాసనం సో ఈ చిక్కుళ్ళ శాసనాన్ని వేయించింది విక్రమేంద్రవర్మ ఎవరు విక్రమేంద్రవర్మ ఓకే సో తెలంగాణలో శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది ఎవరు అంటే విష్ణుకుండినులు వీళ్ళు ఆంధ్రాలో కూడా తమ పాలనని సుస్థిరం చేశారు ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్న ఉండవల్లి గుహలు అనేవి విష్ణుకుండిల కాలంలోనే కట్టించబడ్డవి రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇటీవల తెలంగాణ మున్సిపల్ శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందన్నమాట ఓకే సో ఆ కీలక నిర్ణయం ఏంటి అంటే 75 మైక్రాన్స్ రైట్ సో అక్టోబర్ 14న తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్ తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక కీలక డెసిషన్ తీసుకుంది ఏంటి అనంటే 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ని తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తున్నాము అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని నిషేధిస్తున్నట్టు తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రకటించడం జరిగింది ఎప్పుడు 14వ అక్టోబర్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత 1 జూలై నుండి అంటే 1 జూలై 2022 నుండి సో 2022వ సంవత్సరం 1 జూలై నుండి 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న అన్ని కవర్లు కూడా బ్యాన్ చేయబోతున్నారు ఓకే సో 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న అన్ని కవర్లను కూడా బ్యాన్ చేయబోతున్నారు ప్రస్తుతం అయితే తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న కవర్లన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగిందన్నమాట రైట్ సో ఎప్పుడు 14వ అక్టోబర్ ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ ఓకే సో సమీకృత రక్షణల వ్యవస్థ కార్యాలయం లేదా రక్షణ వ్యవస్థల కేంద్రం అంటామన్నమాట ఓకే సో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ సో ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగిందన్నమాట రైట్ సో దీన్నే తెలుగులో సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం అంటామన్నమాట రైట్ సో మరి ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ సో దిస్ విల్ బీ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ రైట్ సో దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట
రైట్. సో ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సెంటర్ని ఎల్గాయ్ అనే ప్రదేశంలో, ఏ ప్రదేశం? ఎల్గాయ్. ఓకే, సో జహీరాబాద్కి దగ్గరలో ఉన్న, జహీరాబాద్కి దగ్గరలో ఉన్న ఎల్గాయ్ అనే ప్రదేశంలో ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. రైట్. సో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్కి దగ్గరలో ఉన్న ఎల్గాయ్ అనే ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. రైట్. సో దీనికి సంబంధించి దాదాపు 511 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. 511 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. అండ్ ఈ 511 ఎకరాలలో ఈ సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటీవల మనకు దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా, సో ఈ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పిక్చర్స్ని, అదేవిధంగా మన బతుకమ్మని గౌరవిస్తూ బుర్జ్ ఖలీఫా పైన బతుకమ్మకు సంబంధించిన పిక్చర్స్, అదేవిధంగా జై తెలంగాణ నినాదాలను డిస్ప్లే చేయడం జరిగింది. సో ఏ రోజున చేశారది అంటే అది మనకు ముఖ్యమవుతుంది. ఎప్పుడు? అక్టోబర్ 24వ తారీఖున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు దుబాయ్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా, అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ బతుకమ్మ పిక్చర్స్, అదేవిధంగా తెలంగాణకి సంబంధించిన నినాదాలను డిస్ప్లే చేయడం జరిగిందన్నమాట. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ డిస్ప్లేలో తెలంగాణ బతుకమ్మ యొక్క పిక్చర్స్ని, ఆ తర్వాత జై తెలంగాణ అనే స్లోగన్ని, జై హింద్ అనే స్లోగన్ని, అదేవిధంగా జై కేసీఆర్ అనే నినాదాన్ని కూడా బుర్జ్ ఖలీఫాపై డిస్ప్లే చేయడం జరిగిందన్నమాట. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటీవల మనకు ఎన్ఎస్ఎస్ఓ అని అంటాం, ఓకే, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఏమంటున్నాము? నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. సో ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఓకే, సో చిన్నపిల్లలు మరణిస్తూ ఉంటారు కదా, శిశు మరణాల రేటు అని అంటాం, అవునా? సో ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ భారతదేశ వ్యాప్తంగా ఎలా ఉంది అని చెప్పేసి 2019లో ఒక స్టడీని ప్రారంభించింది. అండ్ ఆ స్టడీ యొక్క రిపోర్ట్, ఆ పరిశోధన యొక్క రిపోర్టు 2021లో విడుదల చేయడం జరిగిందన్నమాట. దీని ప్రకారం ఈ ఎన్ఎస్ఎస్ఓ శిశు మరణాల రేటుపై ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 1,000 మంది శిశువుల్లో 30 మంది శిశువులు మరణిస్తున్నారు. ఓకే, సో ఇది ఇండియాకి సంబంధించి. రైట్. సో 30 out of 1,000, వాట్ ఈస్ ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ అంటే 1,000 మంది శిశువుల్లో 30 మంది మరణిస్తున్నారు. భారతదేశంలో ఈ రేట్ ఇలా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 1,000 మంది పిల్లల్లో 23 మంది శిశువులు మరణిస్తున్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, సో తెలంగాణలో శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది అంటే 1,000 మందిలో 23 మంది పిల్లలు మరణిస్తున్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 2014లో తెలంగాణలో ఈ శిశు మరణాల రేటు ఏ విధంగా ఉంది అంటే 35 మంది పిల్లలు చనిపోతున్నారు. అండ్ ప్రస్తుతం కనుక చూసుకుంటే 1,000 మందిలో 23 మంది చనిపోతున్నారని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక అందులో ఈ 23 మందిలో లేదా మగవాళ్ళలో, అంటే మగపిల్లల్లో దాదాపు 24 మంది, 1,000 మంది మగపిల్లల్లో 24 మంది చనిపోతుంటే, ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 1,000 మంది ఆడపిల్లల్లో 22 మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. ఇక ఈ రేట్ అనేది, అంటే ఈ శిశు మరణాల రేట్ అనేది మనకు పట్టణ ప్రాంతాల్లో, అంటే అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో వేరే రకంగా ఉన్నాయన్నమాట. సో ఒకసారి కనుక మనం పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే, ఫర్ ఎవ్రీ 1,000 లైవ్ బర్త్స్ 18 ఆర్ డెడ్. ఓకే, సో ఇది అర్బన్ ప్రాంతాల్లో, అంటే పట్టణ ప్రాంతాల్లో. ఇక మనకు గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో 1,000 జననాలకు 26 మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇది తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న శిశు మరణాల రేటు.
రైట్. సో ఇవన్నీ ఈ కీలక విషయాలన్నీ కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక భారతదేశ వ్యాప్తంగా అతి ఎక్కువ శిశు మరణాలు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అయింది. అండ్ మధ్యప్రదేశ్లో ముఖ్యంగా ప్రతి 1000 మందికి 46 మంది మరణిస్తున్నారు. అదేవిధంగా మనకి అతి తక్కువ శిశు మరణాల రేటు ఉన్న రాష్ట్రం కనుక గమనిస్తే దట్ ఈస్ కేరళ. కేవలం 1000 మందికి 6 చనిపోతున్నారు అన్నమాట. రైట్. సో ఇది ఎన్ఎస్ఎస్ఓ 2019లో పరిశోధన చేసింది శిశు మరణాల రేట్లపై. ఇటీవల ఈ రిపోర్ట్ ప్రచురితమైంది. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో ఈ విధంగా శిశు మరణాల రేట్లు ఉన్నాయన్నమాట. రైట్. ఆ తర్వాత మనకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, రైట్, సో స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఐటీ సెల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, ఈ రెండు సంస్థలు కలిసి ఒక ఓటింగ్ విధానాన్ని రూపొందించాయన్నమాట. సో ఈ ఓటింగ్ విధానాన్నే మనము ఈ ఓట్ అని అంటాం. ఏమంటున్నాము? ఈ ఓటింగ్ విధానాన్ని ఎవరెవరు డెవలప్ చేశారు అంటే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఈ రెండు సంస్థలు ఈ ఓట్ అని ఒక కొత్త పథకాన్ని ప్రారంభించాయన్నమాట. సో ఈ ఓటింగ్ విధానం అంటే ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, మనము మన స్మార్ట్ ఫోన్ నుండే ఓటుని వేయడం అన్నమాట. ఓకే. సో ఆ ఓటింగ్ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో నుండే మన స్మార్ట్ ఫోన్ ద్వారా మన ఓటు హక్కుని వినియోగించుకోవడం ఈ ఓటింగ్ విధానం అన్నమాట. సో ఈ ఓటింగ్ విధానాన్ని ఇటీవల తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. ముఖ్యంగా ఎక్కడ అంటే ఖమ్మంలో. ఓకే. సో ఖమ్మం జిల్లాలో ఈ ఓటింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగించడం జరిగింది. అండ్ దాదాపు ఖమ్మంలో 55.67 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఎలాంటి ఎన్నికలు అలాంటివి ఏమీ లేవు, కేవలం స్మార్ట్ ఫోన్ నుండి ఈ ఓటింగ్ విధానం ఎలా పనిచేయనుంది దీనికి సంబంధించిన ఒక డెమో లేదా ఒక ట్రయల్ రన్ని ఖమ్మంలో నిర్వహించడం జరిగిందన్నమాట. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్, దీన్నే మనం తెలంగాణ స్టేట్ కన్స్యూమర్స్ ఫోరం అంటాం. సో ఈ తెలంగాణ స్టేట్ కన్స్యూమర్స్ ఫోరం చట్టం, తెలంగాణ స్టేట్ కన్స్యూమర్స్ ఫోరం చట్టం 2020కి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ వినియోగదారుల కౌన్సిల్ లేదా ఈ వినియోగదారుల ఫోరం ఏదైతే ఉందో, ఈ వినియోగదారుల కమిషన్ ఏదైతే ఉందో, దీంట్లో సభ్యుల యొక్క వయోపరిమితిని 67 నుండి 65కి తగ్గించడం జరిగింది. ఓకే. సో వయోపరిమితి 65 ఏళ్ళు మించితే ఈ కమిషన్లో సభ్యులుగా ఎవరు ఉండరు అన్నమాట. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ తెలంగాణ స్టేట్ కన్స్యూమర్ ఫోరం అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేయడం జరిగింది అంటే, ఇంతకుముందు 5 సంవత్సరాలు సభ్యుల పదవీ కాలం ఉండేది, ఆ 5 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు కుదించారన్నమాట. 4 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో ఒక మహిళా సభ్యురాలు కంపల్సరీగా ఉండాలి, ఒక మహిళా సభ్యురాలు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే హైకోర్టు జడ్జి ఉండాలి. ఓకే. సో హైకోర్టు జడ్జి ఈ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి చైర్మన్గా ఉండాలన్నమాట. ఓకే. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, హైకోర్టు జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రమే తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి ఏ విధంగా చైర్మన్గా ఉంటాడన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చట్టానికి కూడా సవరణలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, దీనికి చీఫ్ జస్టిస్ నియమితులయ్యారు. అండ్ ఈ చీఫ్ జస్టిస్ పేరు సతీష్ చంద్ర శర్మ. ఏం పేరు? సతీష్ చంద్ర శర్మ. సో సతీష్ చంద్ర శర్మ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్. రైట్. సో సతీష్ చంద్ర శర్మ ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకే. సో సతీష్ చంద్ర శర్మని ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుగా నియమించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సతీష్ చంద్ర శర్మ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి భారీ స్వచ్ఛనీటి సమీకృత చేపల మరియు రొయ్యల పంపిణీ కేంద్రం సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాటిక్ హబ్ని ఓకే సో మెగా ఆక్వాటిక్ హబ్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారన్నమాట ఓకే సో ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ సో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారన్నమాట సో ముఖ్యంగా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మిడ్ మానేర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఓకే సో మిడ్ మానేర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట సో దాదాపు ఈ మిడ్ మానేర్కి దగ్గరలో ఉన్న 500 ఎకరాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ని ఏర్పాటు చేయనున్నారు ఓకే సో ఇంటిగ్రేటెడ్ మెగా ఆక్వాటిక్ హబ్ అంటే ఏంటి సింపుల్గా తెలుగులో చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకి భారీ స్వచ్ఛనీటి సమీకృత చేపలు మరియు రొయ్యల పంపిణీ కేంద్రం అంటామన్నమాట దీన్ని తెలుగులో రైట్ సో ఆ తర్వాత మనకి ఇటీవల ఈ ప్లాస్టిక్ వేస్ట్ సో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏ విధంగా వాటిని నిర్వహించాలి వాటిని ఏ విధంగా పర్యావరణంలో కలవకుండా వాటితో మనం ఎలా పోరాడాలి అని చెప్పేసి UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు నీతి ఆయోగ్ సో ఈ రెండు సంస్థలు కలిసి ఒక నివేదికను ఒక రిపోర్ట్ని రూపొందించాయి అన్నమాట సో వాట్ వాజ్ దాట్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై UNDP అండ్ నీతి ఆయోగ్ అంటే ఆ రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి ఆ రిపోర్ట్ పేరు సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్ బుక్ ఏంటది సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్బుక్ అంటున్నాం అని అనడం జరుగుతుంది అన్నమాట సో ఈ నివేదికను ఈ రిపోర్ట్ని రూపొందించింది ఎవరు అని అంటే UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు నీతి ఆయోగ్ రూపొందించింది అన్నమాట సో ఈ రిపోర్టులో హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పడం జరిగింది ఏమని చెప్తున్నారు అంటే ప్రతిరోజు హైదరాబాద్లో 9,965 మెట్రిక్ టన్నుల వ్యర్థం విడుదలవుతుంది ఓకే సో ప్రతిరోజు హైదరాబాద్లో ఎంత వ్యర్థ పదార్థాలు అంటే 9,965 మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ హైదరాబాద్ ఎవ్రీ డే ప్రతిరోజు ఓకే సో ఈ 9,965 మెట్రిక్ టన్నుల వ్యర్థాలలో చెత్తలో 15% ప్లాస్టిక్ వేస్టే ఉండబోతుంది ఓకే 15% ప్లాస్టిక్ వేస్టే ఉంటుందంట సో ఈ ప్లాస్టిక్ని మనం ఎలా నివారించాలి అదేవిధంగా ఈ తడి చెత్త పొడి చెత్త వీటన్నిటిని మనం ఎలా వేరు చేయాలి అసలు ఈ చెత్త నిర్వహణపై ఒక హ్యాండ్ బుక్ని UNDP మరియు నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది సో దాంట్లో హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకు ఇటీవల సిద్దిపేట జిల్లాలోని ఆకునూర్ మండలంలోని దొమ్మాట అనే విలేజ్లో ఓకే సో సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆకునూర్ మండల్ దొమ్మాట అనే గ్రామంలో ఒక సతి విగ్రహాన్ని కనుగొన్నారన్నమాట ఏం విగ్రహం అది సతి విగ్రహం సో ఇంగ్లీష్లో కూడా దీన్ని సతీ ఐడల్ అని చెప్పొచ్చు సతీ
ఐడల్ అని చెప్పొచ్చు. మరి ఈ సతి విగ్రహం అంటే ఏంటి అర్థం అంటే సింపుల్గా ముఖ్యంగా ఆ విగ్రహంపై ఒక మగవాడు మరియు స్త్రీ వీళ్ళిద్దరు కలిసి ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే యుద్ధం చేస్తున్నట్టు, యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు. సో ఇక్కడ మనం కనుక పిక్చర్ని క్లియర్గా గమనిస్తే ఇదే మనకు హై హెచ్డి క్వాలిటీలో లభించిన పిక్. దీంట్లో ఎక్కువగా మనకు పిక్స్ లభించలేదు కాబట్టి మీకు కనిపిస్తే చూడండి, ఇక్కడ పురుషుడు తన కత్తిపై చేయి పెట్టుకొని ఉన్నాడు అవునా. అదేవిధంగా అతనికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అతని కత్తిపై ఆ స్త్రీ కూడా చేయి పెట్టి ఉంది. అంటే వీళ్ళిద్దరు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు. వరియర్ ఉమెన్, వరియర్ మెన్, వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఆ శిల్పాన్ని మనం ఏమంటాము, సతి శిల్పం లేదా సతి విగ్రహం అంటాం. సో ఇటీవల తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా అంటే వరియర్ మెన్, వరియర్ ఉమెన్ విగ్రహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి. సో సిద్దిపేట జిల్లా ఆకునూరు మండలంలో ఉన్న దొమ్మాట అనే గ్రామంలో కనుగొనడం జరిగిందన్నమాట. రైట్, సో గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్, సతి విగ్రహం. ఓకే, సో మరి ఈ సతి విగ్రహం ముఖ్యంగా చాళుక్య శైలిలో చెక్కబడి ఉంది. ఓకే, సో చాళుక్యన్ స్టైల్, చాళుక్య శైలిలో ఈ విగ్రహం చెక్కబడి ఉంది అని మనకు చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. రైట్, సో ఇక ఇది ఎవరి కాలానికి చెందిందో అనే దానిపై మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ విగ్రహ శైలిని కనుక గమనిస్తే చాళుక్య శైలిలో ఉంది అని చెప్తున్నారన్నమాట. రైట్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదా తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరు, బోయినపల్లి వినోద్ కుమార్. సో ఇటీవల ఆర్థిక గణాంక శాఖ, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై, తెలంగాణ ఎకనామీపై ఆర్థిక గణాంక శాఖ రూపొందించిన నివేదికను విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే భారతదేశంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ఏదైతే ఉందో దీన్నే మనము స్టేట్ జిఎస్డిపి అంటాం. ఓకే, లేదా సింపుల్గా వి కాల్ ఇట్ యాజ్ జిఎస్డిపి. సో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.3% పెరిగింది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. 2.3% స్థూల ఉత్పత్తిలో పెరుగుదల ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. భారతదేశ స్థూల ఉత్పత్తి తగ్గుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి మాత్రం 2.3% పెరిగింది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. రైట్, అదేవిధంగా మనకి ఈ స్థూల ఉత్పత్తి పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ భారతదేశంలోని రాష్ట్రాల్లో మూడవ స్థానంలో ఉంది. రైట్, అదేవిధంగా ఈ నివేదిక ఇంకా ఏం చెప్తుంది అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో 18.5% గ్రోత్, ఓకే 18.5% గ్రోత్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అలైడ్ యాక్టివిటీస్ అంటాం. సో ఈ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 18.5% వృద్ధి నమోదైందని చెప్తున్నారు. ఓకే, అదేవిధంగా మొత్తం భారతదేశ స్థూల ఉత్పత్తిలో, ఓకే భారతదేశ జీడిపిలో, ఇండియా జీడిపిలో తెలంగాణ రాష్ట్ర వాట 5% ఉంది. సో ఇంతకుముందు 4% ఉంది అండ్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం, భారతదేశ జీడిపిలో 5% తెలంగాణ రాష్ట్రం నుండే వస్తుంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. రైట్, అదేవిధంగా మనకు పర్ క్యాప్టియా ఇన్కమ్ అని చెప్తాం అవునా, తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణ భారతదేశంలో 3వ స్థానంలో ఉంది. ఓకే, పర్ క్యాప్టియా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 3వ ఉంది. సో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 3 రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఆసియాలోనే అతిపెద్ద వాటర్ టనల్, దీన్నే మనము నీటి సొరంగం అని చెప్తాం. నీటి సొరంగం, సో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా, సో ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్ట్ దేనికి, ఏ నదికి సంబంధించింది, గోదావరి నదికి సంబంధించింది అవునా. సో పూర్వ వరంగల్ జిల్లా, ఓల్డ్ వరంగల్ డిస్టిక్కి ఇరిగేషన్ మరియు
తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం కోసం ఈ దేవాదుల ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు అవునా సో ఈ దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నీటి సొరంగాన్ని తెలంగాణ ప్రభుత్వ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసింది అన్నమాట ఓకే దీన్నే మనము వాటర్ టన్నెల్ అంటున్నాం సో దాదాపు 49.6 కిలోమీటర్ల నీటి సొరంగాన్ని దేవాదుల ప్రాజెక్ట్ కి సంబంధించిన నీటి సొరంగాన్ని ఇటీవల కంప్లీట్ చేయడం జరిగింది అండ్ ఈ నీటి సొరంగం విషయానికి వస్తే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ వాటర్ టనల్ గా చరిత్రలోకి ఎక్కిందన్నమాట బిగ్గెస్ట్ వాటర్ టనల్ సో ఆసియాలోనే అతిపెద్ద నీటి సొరంగం ఏది అంటే తెలంగాణలో నిర్మించబడ్డ దేవాదుల ప్రాజెక్ట్ కి సంబంధించిన నీటి సొరంగం ఆసియాలోనే అతిపెద్ద నీటి సొరంగం అన్నమాట రైట్ సో ఇక్కడితో మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అక్టోబర్ నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ నవంబర్ మంత్కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ని తెలుసుకోబోతున్నాము సో నవంబర్ మంత్లో తెలంగాణలో అనేక సంఘటనలు అదేవిధంగా అనేక ఒప్పందాలు వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు సో అదేవిధంగా ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట సో ఈ వీడియో ముఖ్యంగా తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడేలా రూపొందించడం జరిగింది సో తెలంగాణ నవంబర్ మంత్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాము దట్ ఈస్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ రైట్ సో ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అనేది ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఒక గొప్ప సంస్థ అన్నమాట ఓకే సో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ కంపెనీ పేరేంటి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ పాపులర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ బస్సెస్ రైట్ సో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పాదన లేదా ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిలో ముఖ్యంగా పేరొందిన సంస్థ ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ సో ఇటీవల ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది దాంట్లో భాగంగానే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలి అని భావిస్తుంది అన్నమాట సో ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ అనే విలేజ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అన్నమాట రైట్ సో దీంట్లో భాగంగానే 150 ఎకరాల భూమిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వాజ్ ఆల్సో అలాటెడ్ టు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ రైట్ సో 150 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఎక్కడ అలాట్ చేశారు మరి ఈ భూమిని అంటే రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ అనే విలేజ్లో ఓకే సో ఒక్కసారి కనుక ఈ కంపెనీ మొదలైతే ఫస్ట్ ఇయర్లో దాదాపు 2500 ఎలక్ట్రిక్ బస్సులను మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అని ప్రకటించింది రైట్ సో ఒక్కసారి ప్రొడక్షన్ ప్రారంభమైన సంవత్సర కాలంలో 2500 ఎలక్ట్రిక్ బస్సులను మేము ప్రొడ్యూస్ చేస్తాము అని ఈ సంస్థ ప్రకటించింది సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారుల కంపెనీల్లో చాలా పెద్ద కంపెనీ అండ్ తెలంగాణలో దీనికి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అన్నమాట రైట్ ఆ తర్వాత హరీష్ రావు వాజ్ ఇన్ న్యూస్ ఎందుకు హరీష్ రావు వార్తల్లో నిలిచాడు సో మనందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే హరీష్ రావు అవునా సో మనకి 2021 మేలో డ్యూ టు సమ్ అలిగేషన్స్ ఈటల రాజేందర్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ మినిస్టర్ పోస్ట్ రైట్ ఆ తర్వాత అతను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం బై ఎలక్షన్స్ రావడం అండ్ ఆ బై ఎలక్షన్స్లో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు అవునా సో అప్పుడు అంటే ఈటల రాజేందర్ గవర్నమెంట్లో భాగంగా ఉన్నప్పుడు హీ వాజ్ హెడ్డింగ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ రైట్ సో ఆరోగ్య సంక్షేమ శాఖను మంత్రిగా ఉన్నారు ఎవరు ఈటల రాజేందర్ సో అతను రాజీనామా చేయడంతో ఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఎవరు లేకుండా పోయారు సో ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ యొక్క అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగిందన్నమాట ఓకే సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు అంటే దట్ ఈస్
హరీష్ రావు, రైట్? అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ ఈజ్ ఆల్సో ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇందుకే హరీష్ రావు వార్తల్లో నిలిచాడు, గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆ తర్వాత మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్, అంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏ ఏ పట్టణాలు స్వచ్ఛతను పాటించడంలో ముందున్నాయి, వీటన్నిటికీ సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ 2021 అనే ఒక కార్యక్రమం జరిగిందన్నమాట, రైట్? సో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నగరాలకు ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. ఓకే, సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో తెలంగాణకు 9 అవార్డులు వచ్చాయి. ఓకే, 9 అవార్డులు అంటే తెలంగాణలోని 9 నగరాలు లేదా టౌన్స్కి ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, సో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 4,300 నగరాలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొంటే అందులో 9 నగరాలు తెలంగాణ నుండి అవార్డులు పొందాయి. మరి తెలంగాణ నుండి అవార్డులు పొందిన ఆ 9 ప్రాంతాలు ఏవి అంటే, ఒకటి గ్రేటర్ హైదరాబాద్, ఆ తర్వాత నిజాంపేట్, ఆ తర్వాత మనకు సిరిసిల్ల సిద్దిపేట్. ఓకే, ఆ తర్వాత మనకి ఇబ్రహీంపట్నం ఘట్కేసర్, ఆ తర్వాత కోస్గి అండ్ ఆ తర్వాత హుస్నాబాద్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్, సో ఈ ప్రాంతాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో అవార్డులు లభించడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా గార్బేజ్ ఫ్రీ సిటీస్ విభాగంలో అవార్డులను పొందాయన్నమాట. చెత్తరహిత నగరాలు లేదా చెత్తరహిత ప్రాంతాల విభాగంలో తెలంగాణ నుండి 9 ప్రాంతాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా అవార్డులు లభించడం జరిగింది, రైట్? ఆ 9 ప్రాంతాలు ఏవి? గ్రేటర్ హైదరాబాద్, నిజాంపేట్, సిరిసిల్ల, సిద్దిపేట్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కోస్గి, హుస్నాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, రైట్? సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు ఈ కోవిడ్ 19 పాండమిక్ వల్ల మనకు జరిగింది ఏంటి అంటే, ముఖ్యంగా ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవనోపాధి చాలా వరకు దెబ్బతింది, అవునా? దీనికోసం మళ్ళీ వాళ్లకు వాళ్ళ జీవనోపాధిపై నమ్మకం కల్పించేలా వాళ్లకు పెట్టుబడి సహాయం చేయడం కోసం ప్రధానమంత్రి స్వనిధి పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది సెంట్రల్ గవర్నమెంట్, అవునా? దీన్నే మనం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ యోజన అని కూడా అంటాం, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ యోజన. సో ఈ పథకం కింద జరిగేది ఏంటి అని అంటే, దాదాపు 10,000 రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ పిఎం స్వనిధి ఈ ప్రోగ్రాంలో భాగంగా అత్యధిక మంది లబ్ధిదారులు లేదా బెనిఫిషియరీస్ ఏ రాష్ట్రం నుండి ఉన్నారు అంటే, తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్నారన్నమాట. సో ఈ పిఎం స్వనిధి స్కీమ్ కింద ఎక్కువగా ఫండ్స్ని ఏ రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు అలొకేట్ చేయడం జరిగింది అంటే, తెలంగాణ వీధి వ్యాపారులు ఎక్కువగా ఈ పిఎం స్వనిధి నిధులను వినియోగించుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పడం జరిగింది, రైట్? సో దీంట్లో భాగంగా మొత్తం 3,64,428 మంది ఈ పిఎం స్వనిధి నిధులను ఉపయోగించుకున్నారు అండ్ ఈ 3,64,428 మందికి దాదాపు 364 crore rupees పెట్టుబడి సహాయం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ విధంగా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే
పిఎం స్వానిధి అధికంగా పొందిన పిఎం స్వానిధి నిధులను అధికంగా పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 364,428 మంది వీధి వ్యాపారులు తమ పెట్టుబడి సహాయాన్ని ఈ పిఎం స్వానిధి కార్యక్రమం కింద పొందారు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగిందన్నమాట. సో పిఎం స్వానిధి అంటే ఏంటి? ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ యోజన. సో ముఖ్యంగా కోవిడ్-19 పాండమిక్ వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. రైట్, ఆ తర్వాత మనకు తెలంగాణ హైకోర్టులో జడ్జిగా కన్నెగంటి లలిత ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈవిడ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. అండ్ ఇటీవల ట్రాన్స్ఫర్ ద్వారా తెలంగాణ హైకోర్టుకి జడ్జిగా బదిలీ అయి రావడం జరిగిందన్నమాట. సో నవంబర్ నెలలోనే మన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న సతీష్ చంద్ర శర్మ ఈవిడతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఓకే, సో నూతనంగా తెలంగాణ హైకోర్టులో ఒక మహిళా జడ్జి నియమితులు అవ్వడం జరిగింది. అండ్ ఆవిడ పేరేంటి? కన్నెగంటి లలిత. కన్నెగంటి లలిత. సో ఇంతకుముందు ఈవిడ ఏపీ హైకోర్టులో జడ్జిగా పనిచేసింది, ట్రాన్స్ఫర్ ద్వారా తెలంగాణ హైకోర్టుకి జడ్జిగా వచ్చింది. అండ్ ఈవిడతో ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు అని అంటే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న సతీష్ చంద్ర శర్మ. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ కూడా. సో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? సతీష్ చంద్ర శర్మ. రైట్, ఆ తర్వాత ఇటీవల మనకు వార్తల్లో నిలిచిన తెలంగాణలోని ఒక గ్రామం, ఆ గ్రామం పేరే కన్నాయిగూడెం. ఏందది? కన్నాయిగూడెం. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాకరగూడెం మండలంలో ఉన్న ఈ కన్నాయిగూడెం అనే విలేజు వార్తల్లో నిలిచింది. ఎందుకు వార్తల్లో నిలిచిందో అది తెలుసుకుందాం ముఖ్యంగా. ఓకే, సో బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్ అంటే అత్యధికంగా, అంటే మంచి పద్ధతిలో ఈ కోవిడ్ వ్యాధిని లేదా ఈ కోవిడ్ వైరస్ని నిరోధించిన గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఈ కన్నాయిగూడెం అవార్డుని గెలుచుకుందన్నమాట. ఓకే, సో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 6 గ్రామ పంచాయతీలను బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్గా ఎంపిక చేశారు. ఓకే, భారతదేశ వ్యాప్తంగా 6 గ్రామ పంచాయతీలను బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్గా ఎంపిక చేశారు. అందులో తెలంగాణ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కన్నాయిగూడెం అనే గ్రామం బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్లో ఒకటిగా నిలిచింది. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో తరచుగా ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇటీవల తెలంగాణలోని ఏ గ్రామం బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్గా నిలిచింది అంటే అది కన్నాయిగూడెం అనే గ్రామం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. ఇటీవల తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లన్స్ 2021ని విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్కి సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉన్న వినోద్ కుమార్ గారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. దీన్నే మనం తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లన్స్ 2021 అని అంటున్నాం. సో ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు, జనాభా ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇందులో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో మొత్తం తెలంగాణ జనాభా ఏ విధంగా ఉందంట అంటే తెలంగాణ పాపులేషన్ 3.77 కోట్లుగా ఉంది. ఓకే, సో 3.77 కోట్లు దాటిపోయింది తెలంగాణ పాపులేషన్ అని ఈ తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లన్స్ 2021 చెప్తుంది. ఓకే, సో ప్రస్తుతం తెలంగాణ పాపులేషన్ 3.77 క్రోర్స్ని క్రాస్ అయిపోయింది అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, దాంట్లో భాగంగానే 20 to 29 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అంటే 68.10 ల్యాక్ పీపుల్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 29 ఇయర్స్.
రైట్. ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఓకే, సో అబౌవ్ 70 పాపులేషన్, 70 ఏళ్ళు పైబడిన వారి జనాభా ఏ విధంగా ఉంది, 18.65 లక్షలుగా ఉంది. 18.65 లక్షలుగా 70 ఏళ్ళు పైబడిన జనాభా ఉంది. ఇక తెలంగాణలో అక్షరాస్యత శాతం, దీన్నే మనము లిటరసీ అని అంటాం. ఏమంటాము? లిటరసీ రేట్. సో తెలంగాణలో లిటరసీ రేట్ ఏ విధంగా ఉందంట ఈ రిపోర్ట్ ప్రకారం అంటే 58.90%గా ఉంది. 58.90%గా తెలంగాణలో లిటరసీ రేట్ ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది. అదేవిధంగా మరి తెలంగాణ లిటరసీ రేట్లో మహిళా అక్షరాస్యత అంటే ఉమెన్ లిటరసీ ఎలా ఉంది అంటే 49.90%గా ఉమెన్ లిటరసీ ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా తెలంగాణలో 6 రేషియో అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే సెక్స్ రేషియో విషయానికి వస్తే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది 988/1000గా తెలంగాణ సెక్స్ రేషియో ఉంది అని చెప్తుంది అన్నమాట. అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి 988 మంది స్త్రీలు ఉన్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది, రైట్. ఇక తెలంగాణలో తెలంగాణ మొత్తం రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి ఎంత అంటే దీన్నే మనం జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత అంటే 9.80 లక్ష క్రోర్, 9,80,000 కోట్లుగా, ఓకే, 9,80,000 కోట్లుగా తెలంగాణ జిఎస్డిపి ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, ఈ జిఎస్డిపిలో వ్యవసాయం యొక్క వాటా 184,000 కోట్లుగా వ్యవసాయ రంగం యొక్క వాటా ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, అదేవిధంగా తెలంగాణలో పర్ క్యాప్టియా ఇన్కమ్, తలసరి ఆదాయం, తెలంగాణలో తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పర్ క్యాప్టియా ఇన్కమ్, సో పర్ క్యాప్టియా ఇన్కమ్ ఏ విధంగా ఉందంట తెలంగాణలో అంటే తలసరి ఆదాయం 2,37,632 రూపాయలుగా తెలంగాణ తలసరి ఆదాయం ఉంది అని ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది అన్నమాట, రైట్. సో ఇటీవల తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లెన్స్ 2021 పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఎవరు? తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. సో దానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈ రిపోర్ట్ను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ జనాభా 3,77,00,000 దాటిపోయిందని, ఇందులో 20 నుండి 29 మధ్య వయసు ఉన్నవారు 68.10 లాక్స్ అని, అండ్ దెన్ అబవ్ 70 ఉన్నవారు 18.65 లాక్స్ అని, తెలంగాణలో లిటరసీ రేట్ 58.90% అని, ఉమెన్ లిటరసీ రేట్ 49.90% అని, సెక్స్ రేషియో కనుక చూసుకుంటే 988 ఫీమేల్స్ అవుట్ ఆఫ్ 1000 మేల్స్ అని, జిఎస్డిపి టోటల్ వాల్యూ కనుక చూసుకుంటే 9.80 లాక్ క్రోర్స్ అని, అందులో వ్యవసాయం యొక్క వాటా 1.84 లాక్ క్రోర్స్ అని, అదేవిధంగా పర్ క్యాప్టియా ఇన్కమ్ తలసరి ఆదాయం విషయానికి వస్తే 2,37,632 రూపీస్ అని ఈ నివేదిక చెప్తుంది అన్నమాట. సో తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లెన్స్ ఈ రిపోర్ట్ మనకు చాలా ముఖ్యం. అందులో ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము, అండ్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, రైట్. ఆ తర్వాత ఇటీవల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, సో భారతదేశంలో విమానాశ్రయాలను అభివృద్ధి పరిచేది, అదేవిధంగా విమానాశ్రయాలను నిర్మించేది, విమానాశ్రయాలను నియంత్రించే సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రైట్. సో ఇటీవల పార్లమెంటులో పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా, మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా కొన్ని ప్రకటనలు చేశాడు అన్నమాట. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున తెలంగాణలో 6 ఎయిర్పోర్ట్స్ని కొత్తగా తెలంగాణలో 6 ఎయిర్పోర్ట్లను నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పారన్నమాట. సో ఆ 6 ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ అంటే వికారాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి వద్ద, ఓకే, వికారాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి వద్ద ఒక ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకు భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ వద్ద ఒక ఎయిర్పోర్టు, వరంగల్లోని మామ్నూర్ వద్ద ఒక ఎయిర్పోర్టు, ఆ తర్వాత మహబూబ్ నగర్లో ఒక ఎయిర్పోర్ట్,
మహబూబ్ నగర్లో ఒక ఎయిర్పోర్ట్ని, ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఉన్న బసంత్ నగర్ వద్ద ఒక ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించతలిచాము అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం జరిగిందన్నమాట. రైట్, సో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా హ్యాస్ డిసైడెడ్ దాట్ దే విల్ డెవలప్ 6 న్యూ ఎయిర్పోర్ట్స్ ఇన్ తెలంగాణ అండ్ దోస్ 6 న్యూ ఎయిర్పోర్ట్స్ విల్ కమ్అప్ ఇన్ ప్లేసెస్ లైక్ జక్రాన్పల్లి వికారాబాద్ డిస్ట్రిక్ట్, పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మామ్నూర్ వరంగల్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండ్ దెన్ బసంత్ నగర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో ఈ 6 ఎయిర్పోర్ట్లను మేము నిర్మించబోతున్నాము అని ప్రకటించారు పార్లమెంటు సాక్షిగా. రైట్, ఆ తర్వాత మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ ఏం చెప్తున్నారు అంటే ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అన్నమాట. సో ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ట్రాఫిక్, సో ఇది ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులను తట్టుకునేందుకు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్ పనులు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఎక్స్టెన్షన్ పనులు అనేవి డిసెంబర్ 2022 కల్లా కంప్లీట్ అవుతాయి అని ప్రకటించడం జరిగిందన్నమాట. సో ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క సామర్థ్యం, ఎంతమంది ప్రయాణికులను ఇది హ్యాండిల్ చేస్తుంది ఎట్ ప్రజెంట్ అంటే 1,20,00,000 ప్రయాణికులను ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో ఒక్కసారి ఈ ఎక్స్టెన్షన్ కనుక కంప్లీట్ అయితే, డిసెంబర్ 2022లో ఈ ఎక్స్టెన్షన్ కనుక కంప్లీట్ అయితే దీని సామర్థ్యం 3.4 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఇది పొందుతుంది అన్నమాట. ఓకే, సో వన్స్ ద ఎక్స్టెన్షన్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ బై డిసెంబర్ 2022, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెన్ హ్యాండిల్ 3.4 క్రోర్ ప్యాసింజర్స్ ఎవ్రీ ఇయర్. ఎట్ ప్రజెంట్ ఇట్ హ్యాండిల్స్ ఓన్లీ 1.2 క్రోర్ ప్యాసింజర్స్ ఎవ్రీ ఇయర్. రైట్, సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పాయింట్, సో ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. దాంట్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్కి సంబంధించిన మంత్రి కొన్ని సమాధానాలు ఇచ్చాడన్నమాట. సో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 2 స్మార్ట్ సిటీలు, సో వాట్ ఆర్ ద 2 స్మార్ట్ సిటీస్ ఫ్రమ్ తెలంగాణ, ఒకటి వరంగల్, రెండోది కరీంనగర్, అవునా? సో తెలంగాణ నుండి స్మార్ట్ సిటీస్గా ఎంపికైన ఈ రెండు స్మార్ట్ సిటీస్లో దాదాపు 752 కోట్లతో డెవలప్మెంటల్ వర్క్స్ చేశాము అని సెంట్రల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, సో తెలంగాణలోని 2 స్మార్ట్ సిటీస్ అయిన వరంగల్ మరియు కరీంనగర్లో దాదాపు 752 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేశాము అని తెరాస ఎంపీలు, అంటే తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకి కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తూనే ఉండొచ్చు, వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇటీవల రోడ్స్ విషయంలో, అదేవిధంగా సర్కిల్స్ కూడళ్ల విషయంలో చాలా డెవలప్మెంట్ మనం చూస్తున్నాము. సో ఇదంతా కూడా స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఇలాంటి డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ సంవత్సరానికి సంబంధించి తెలంగాణలోని వరంగల్ కరీంనగర్పై కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా 752 కోట్లను ఖర్చు పెట్టింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు దేశంలోని అసంఘటిత కార్మికులు, వీళ్ళనే మనం అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని అంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు గ్యాదర్ ద డేటా ఆఫ్ ఆల్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆల్ ఓవర్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్ పోర్టల్ కాల్డ్ యాజ్ ఈశ్రమ్. ఓకే, సో దేశంలోని అసంఘటిత కార్మికుల మొత్తం డేటాని కలెక్ట్ చేయడం కోసం ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ఈశ్రమ్ పేరుతో ఒక పోర్టల్ని తయారు చేసింది. అండ్ ఈశ్రమ్ పోర్టల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులు తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పింది. దాంట్లో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా 8.97 లక్షల మంది తమ పేరును ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ నుండి 6,53,210 మంది అసంఘటిత కార్మికులు
ఈశ్రమ్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకున్నారు అని కేంద్ర ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇటీవల ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఫ్రాన్స్ దేశాన్ని సందర్శించడం జరిగింది. ఆ ఫ్రాన్స్ దేశంలో అనేక ఒప్పందాలు జరిగాయి అండ్ దాంట్లో భాగంగానే ఫ్రాన్స్లో ఉన్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ అయిన ప్లగ్ అండ్ ప్లే, ఏంటా కంపెనీ పేరు, ప్లగ్ అండ్ ప్లే. సో ఈ ప్లగ్ అండ్ ప్లే అనేది ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీ, ఏ దేశానికి చెందింది, ఫ్రాన్స్ దేశానికి చెందింది. సో ఈ ప్లగ్ అండ్ ప్లే కంపెనీ ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం అవ్వడం జరిగింది అండ్ ఆ సమావేశంలో భాగంగా ఈ ప్లగ్ అండ్ ప్లే కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్లో వాళ్ళది ఒక ఆఫీస్ని లేదా వాళ్ళ యొక్క రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని ఒప్పందం చేసుకున్నారన్నమాట. ఓకే, సో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ ప్లగ్ అండ్ ప్లే అనే కంపెనీ హైదరాబాద్లో తమ మొట్టమొదటి భారతీయ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని కేసీఆర్ ఫ్రాన్స్ టూర్లో ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా గిరిజన పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తుగా గిరిజన ప్రాంతాల్లో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ట్రైబల్ మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని నిర్ణయించింది. అవునా, దాంట్లో భాగంగా తెలంగాణ గిరిజన గోండు యోధుడైన రామ్జీ గోండ్ పేరు మీద ఒక స్మారక మ్యూజియంని హైదరాబాద్లో నెలకొల్పాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట. ఓకే, సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం విల్ కమప్ అట్ విచ్ ప్లేస్, అంటే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే హైదరాబాద్లో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 18 కోట్ల రూపాయలతో ఈ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియంని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. సో ఈ ట్రైబల్ మ్యూజియంకి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు. సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 18 కోట్ల రూపాయల్లో 15 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది అన్నమాట. రైట్, సో ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద ట్రైబల్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ వేరియస్ ట్రైబల్ మ్యూజియమ్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇట్ ఆల్సో హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఇన్ హైదరాబాద్ విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 18 క్రోర్స్, అవుట్ ఆఫ్ విచ్ 15 క్రోర్స్ వుడ్ బీ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 3 క్రోర్స్ వుడ్ బీ స్పెంట్ బై స్టేట్ గవర్నమెంట్. రైట్, ఆ తర్వాత మనకు మొట్టమొదటిసారి భారతదేశంలో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, సో నీతి ఆయోగ్ మొట్టమొదటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని తీసుకొని వచ్చింది అన్నమాట. ఓకే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్ని మనము ఎంపీఐ అని అంటాం. ఓకే, సో ఇది భారతదేశ రీసెర్చ్ ఏజెన్సీ దట్ ఈస్ నీతి ఆయోగ్ రూపొందించిన మొట్టమొదటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో అసలు ఫస్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటి? సో పావర్టీ అనేది అంటే పేదరికం అనేది కేవలం ఆహారం లేకపోతే వాడు పేదవాడు అనడం కాదు. సో ఆహారంతో పాటు కూడు, గుడ్డ, బట్టతో పాటు అనేక రకాలు కూడా ఉంటాయి పేదరికంలో. అవునా, ఒక వ్యక్తి మానసికంగా పేదవాడయి ఉండొచ్చు లేదా ఇతర కారణాల ద్వారా పేదవాడయి ఉండొచ్చు. ఇలాంటి పేదరికాన్నే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటాం. అవునా, సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మొట్టమొదటిసారి నీతి ఆయోగ్ రూపొందించింది అండ్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రం 11th ప్లేస్ని సాధించింది అన్నమాట. సో ఇన్ ద రీసెంట్లీ పబ్లిష్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బై నీతి ఆయోగ్ తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 11th ప్లేస్. మరి మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు అంటే మనకు బీహార్ రాష్ట్రం ఉందన్నమాట. సో బీహార్లో 51.91% పీపుల్ ఆర్ మల్టీ డైమెన్షనలీ పూర్. ఓకే, సో అత్యధికంగా పేదవారున్న రాష్ట్రం ఏది అంటే అది బీహార్. మరి అతి తక్కువ పేదవారున్న రాష్ట్రం ఏది అంటే కేరళ. ఓకే, కేరళ అతి తక్కువ మంది పేదవారు ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచిందన్నమాట. సో ఇక్కడ కేవలం 0.71% మాత్రమే మల్టీ డైమెన్షనలీ పూర్గా ఉన్నారు. ఓకే, సో ఒక వ్యక్తికి చదువు లేదనుకోండి, అతను చదువు లేక పేదవాడు,
అవునా. సో చదువు లేని పేదవాడు అన్నమాట. సో అతనికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇల్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అతను అతనికి చదువు లేనప్పుడు అతను ఏమవుతాడు, చదువు లేక పేదవాడు అన్నమాట. సో ఇదే మల్టీ డైమెన్షనల్లీ పూర్ అని అంటాం. ఓకే, అన్ని సమపాలలో ఉంటే హీఈస్ గుడ్, రైట్. సో కొన్ని ఎక్కువగా ఉండి కొన్ని తక్కువగా ఉంటే అతను కూడా మల్టీ డైమెన్షనల్గా పూర్గా ఉన్నట్టే, రైట్. సో ఇది ఈ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ముఖ్యంగా ఇక్కడ మనకి హెల్త్, ఎడ్యుకేషన్, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలను గీటురాయిగా, మైల్ స్టోన్స్గా తీసుకొని ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందిస్తారన్నమాట. ఇక తెలంగాణ 11వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో బీహార్ ఉంది. ఎక్కువగా పేదవారు ఉన్న రాష్ట్రాల్లో అండ్ అతి తక్కువ పేదవారు ఉన్న రాష్ట్రంలో కేరళ మొదటి స్థానంలో ఉందన్నమాట. సో తెలంగాణ 11th ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం కదా. సో అవుట్ ఆఫ్ టోటల్ తెలంగాణ పాపులేషన్ 13.74% ఆర్ మల్టీ డైమెన్షనలీ పూర్. ఓకే, సో 13.74% మంది జనాభా మల్టీ డైమెన్షనలీ పూర్ అని నీతి ఆయోగ్ మొట్టమొదటిసారి భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రచురించిన ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చెప్తుందన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అనంటే ఇలాంటి ఇండెక్స్ని మొట్టమొదటిసారి భారతదేశం తయారు చేసింది కాబట్టి. ఓకే, ఆ తర్వాత ఇటీవల మనకు నవంబర్ మంత్లో జరిగిన ఇంకో ముఖ్యమైన సంఘటన ఏంటి అనంటే, భారతదేశ వ్యాప్తంగా బెస్ట్ టూరిజం విలేజెస్, అత్యుత్తమ పర్యాటక గ్రామాలు ఏవి అని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఒక సర్వే నిర్వహించింది. అండ్ ఆ సర్వే ఫలితాల ఆధారంగా ప్రపంచంలోనే బెస్ట్ పర్యాటక గ్రామంగా, అత్యుత్తమ పర్యాటక గ్రామంగా తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేసింది అన్నమాట. ఓకే, రీసెంట్లీ భూదాన్ పోచంపల్లి వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ బై యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఓకే, సో ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం 3 గ్రామాలను షార్ట్ లిస్ట్ చేసి UNWTOకి పంపిందన్నమాట. అందులో ఒకటి భూదాన్ పోచంపల్లి, రెండవది కనుక మనం చూసుకుంటే మేఘాలయలోని కోంగ్ థాంగ్ అనే గ్రామం, అదేవిధంగా మధ్యప్రదేశ్లోని లాడ్పురా ఖాస్ అనే గ్రామం. సో ముఖ్యంగా లాడ్పురా ఖాస్, కోంగ్ థాంగ్, అదేవిధంగా తెలంగాణ నుండి పోచంపల్లి. సో ఈ 3 గ్రామాలను షార్ట్ లిస్ట్ చేసి UNWTOకి భారతదేశ ప్రభుత్వం ఈ 3 గ్రామాలను పంపించింది అన్నమాట. సో ఈ 3 గ్రామాల్లో పోచంపల్లిని బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా UNWTO ఎంపిక చేసింది అన్నమాట. సో ఈ లాడ్పురా ఖాస్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించింది, కోంగ్ థాంగ్ అనేది మేఘాలయకు సంబంధించింది, పోచంపల్లి అనేది తెలంగాణకి సంబంధించింది, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇటీవల తెలంగాణ నుండి ఏ గ్రామం ప్రపంచ పర్యాటక సంస్థ నుండి అత్యుత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు పొందింది అంటే దట్ ఈస్ భూదాన్ పోచంపల్లి. సో ఈ భూదాన్ పోచంపల్లి తెలంగాణలో ఎక్కడుంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం ఈ భూదాన్ పోచంపల్లి, రైట్. సో మనందరికీ తెలిసిందే భూదాన్ పోచంపల్లి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా, అవునా, సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం దీన్ని, సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ ఫేమస్ పోచంపల్లి ఇక్కత్ చీరలు పోచంపల్లికి సంబంధించి చాలా ఫేమస్. అండ్ ఈ పోచంపల్లికి భూదాన్ పోచంపల్లి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇన్ ద ఇయర్ 1951 ఆచార్య వినోబా భావే స్టార్టెడ్ హిస్ భూదాన్ మూమెంట్ ఫ్రమ్ పోచంపల్లి, రైట్. సో 1951వ సంవత్సరంలో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమాన్ని పోచంపల్లి నుండి ప్రారంభించాడు కాబట్టి ఈ గ్రామానికి భూదాన్ పోచంపల్లి అని పేరు రావడం జరిగింది అన్నమాట, రైట్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటున్నాం, రైట్. సో డిసెంబర్ మంత్లో జరిగిన ముఖ్యమైన సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అదేవిధంగా ఇతర ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి. సో తెలంగాణలో అతి త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని అనేక వార్తాపత్రికలు చెప్తున్నాయి కాబట్టి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన 6 మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి,
రైట్. సపోజ్ ఫిబ్రవరిలో కానివ్వండి మార్చిలో కానివ్వండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనుకుంటే దానికి 6 నెలల ముందు కరెంట్ అఫైర్స్ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్. సో ఈ కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా మనకు అంతర్జాతీయ అంశాలు అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలు. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ని డిసెంబర్ 2021కి సంబంధించినవి తెలుసుకుంటున్నాం అన్నమాట రైట్. సో మనకు డిసెంబర్లో తెలంగాణలో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే తెలంగాణలో మొట్టమొదటి అమూల్ ప్లాంట్. సో అమూల్ అనేది మనందరికీ తెలిసిందే, అమూల్ బట్టర్ కానివ్వండి అమూల్ పాలు కానివ్వండి. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద డైరీ సంస్థ అవునా. సో అమూల్ మొట్టమొదటిసారి ఒక దక్షిణ భారతదేశంలో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయాలి అనుకుంటుంది అండ్ ఆ ప్లాంట్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది అన్నమాట రైట్. సో అమూల్స్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ప్లాంట్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ అండ్ ఇటీవల మంత్రి కేటీఆర్తో అమూల్ సంఘం ప్రతినిధులు కూడా మాట్లాడడం జరిగింది అన్నమాట రైట్. సో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఈ అమూల్ ప్లాంట్ దాదాపు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో 500 crore rupees ఇన్వెస్ట్మెంట్తో ఈ అమూల్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట ఓకే. సో 500,000 లీటర్ల కెపాసిటీ 5 lakh liter కెపాసిటీతో 5 lakh liter కెపాసిటీతో ఈ అమూల్ ప్లాంట్ పనిచేయనుంది. సో 18 to 24 months లోపల ఈ అమూల్ ప్లాంట్ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ కంప్లీట్ అయిన వెంటనే ప్రతిరోజు 500,000 లీటర్ల పాలను ఈ అమూల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుంది అన్నమాట ఓకే. సో అమూల్ అనేది ఒక ప్రత్యేకమైన అదేవిధంగా భారతదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తికి సంబంధించి అతిపెద్ద సంస్థ అని మనందరికీ తెలుసు అండ్ అమూల్ ప్లాంట్ యొక్క మొట్టమొదటి దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయబోయే ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా రైట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఓకే. సో మనకు సిద్దిపేట జిల్లాలోని వర్గల్ అనే ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. వర్గల్ అనే ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు అండ్ ఒక్కసారి ఈ ప్లాంట్ ఏర్పాటైతే 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నమాట. రైట్. సో ఇటీవల అమూల్ ప్రతినిధులు కేటీఆర్ గారిని కలవడం జరిగింది అండ్ సిద్దిపేటలోని వర్గల్లో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేస్తాము అని అంగీకారం తెలపడం జరిగింది అన్నమాట రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేనికి సంబంధించి అంటే గ్రామ పంచాయతీల యొక్క ఆన్లైన్ ఆడిటింగ్ ఓకే. సో గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆన్లైన్ ఆడిటింగ్లో భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలంగాణ ఓకే. సో గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆన్లైన్లో వాటి యొక్క రికార్డులను నమోదు చేయడం, అదేవిధంగా ఆన్లైన్లోనే వాటి యొక్క ఖర్చులు మరియు రాబడులను లెక్కించడం, వీటన్నిటి ప్రక్రియలో తెలంగాణలోని 100% గ్రామాలు ఈ ఆన్లైన్ ఆడిటింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. అందుకే భారతదేశంలో ఈ గ్రామ పంచాయతీల యొక్క ఆన్లైన్ ఆడిటింగ్ విభాగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నమాట రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వరుసగా రెండవసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీల యొక్క ఆన్లైన్ ఆడిటింగ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది అండ్ ఇది వరుసగా రెండవసారి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం మనందరికీ తెలిసిందే, ఇటీవల డిసెంబర్ మంత్లో చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు తమిళనాడుకు వెళ్ళడం జరిగింది అండ్ ఈ తమిళనాడుకు వెళ్ళిన తర్వాత అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ గారిని కలవడం జరిగింది అవునా. సో ముఖ్యంగా ఎందుకు వెళ్ళారు అంటే మార్చ్ 2022లో జరగబోయే యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేయడం కోసం ఓకే. సో యాదాద్రి టెంపుల్ యొక్క ప్రారంభోత్సవం మార్చ్ 2022లో అనుకుంటున్నారు. సో ఈ టెంపుల్ యొక్క ప్రారంభోత్సవానికి ఎంకే స్టాలిన్ గారిని ఇన్వైట్ చేయడం కోసం తమిళనాడుకి వెళ్ళారన్నమాట ఓకే. అదేవిధంగా మనకు ఈ తమిళనాడు సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ గారు మనకి
తమిళనాడులో ఉన్న రంగనాథ స్వామి ఆలయం, రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఓకే, సో తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం, ఓకే, రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా కేసీఆర్ గారు ఏం చేశారు, సందర్శించడం జరిగింది అన్నమాట. రంగనాథ స్వామి టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్ని కూడా సందర్శించడం జరిగింది. సో ఈ రంగనాథ స్వామి టెంపుల్ అనేది మనకు ఒక ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం, వైష్ణవైట్ సైట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ నుండే రామానుజాచార్యులు గారు తన వైష్ణవిజాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఓకే, సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ముఖ్యంగా ఈ రంగనాథ స్వామి ఆలయాన్ని చోళులు మొట్టమొదటిసారి కట్టించారన్నమాట. సో చోళులు మొట్టమొదటిసారి దీన్ని కట్టించారు తమిళనాడులోని తిరుచురపల్లి జిల్లాలో ఉన్న తిరుచురపల్లి జిల్లాలో ఉన్న శ్రీరంగంలో ఈ రంగనాథ స్వామి ఆలయం ఉందన్నమాట. ఓకే, సో ఈ టెంపుల్ని విజిట్ చేయడమే కాకుండా స్టాలిన్ గారితో కూడా దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. అండ్ ఈ గంటసేపు భేటీలో కేంద్ర ప్రభుత్వంలో, అంటే కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ యొక్క ఆలోచనలు కూడా చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో బీజేపీ కాంగ్రెస్ కాకుండా ప్రత్యామ్నాయంగా ఒక మూడవ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దానికి మీ సపోర్ట్ ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలను కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో అంశం జర్మనీకి సంబంధించిన, లైట్ ఆటో GmbH, సో ఇది జర్మనీకి సంబంధించిన సంస్థ అన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని, అంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొడ్యూస్ చేసే ఒక సంస్థ. సో ఇటీవల ఈ జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో అనే సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. సో ఆ ఒప్పందం ప్రకారం ఈ లైట్ ఆటో GmbH అనే సంస్థ తెలంగాణలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలి అని భావిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ లైట్ ఆటో GmbH మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క విలువ దాదాపు 1500 కోట్ల రూపాయలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటుంది జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో GmbH సంస్థ. అండ్ దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీ ప్రతినిధులు చేసుకున్నారు. సో మనకు కనిపిస్తుంది కదా పిక్చర్లో, సో జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో GmbH అనే సంస్థ భారతదేశంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించాలి అనుకుంటుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు. అండ్ ఇటీవలే ఒప్పందాలు కూడా జరిగాయన్నమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా మనకి ఆ ప్రదేశం అనేది ఫైనలైజ్ కాలేదు, జస్ట్ ఒప్పందం మాత్రం కుదిరింది. ఓకే, ఆ తర్వాత మనకి ఇటీవల తెలంగాణ, ముఖ్యంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదికలు పేరుతో, అంటే రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాల నుండి ఏ విధంగా మనం ప్రగతి సాధించాము అని తెలపడం కోసం ప్రగతి నివేదికలను, ఓకే, ప్రగతి నివేదికలను విడుదల చేయడం జరిగింది. సో ఈ ప్రగతి నివేదికల విషయానికి వస్తే, ఈ ప్రగతి నివేదికల్లో దాదాపు 7.5 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందించింది తెలంగాణను, ఈ విషయాలన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తారన్నమాట. ఓకే, సో మనకు పరిశ్రమల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSIPAS అనే విధానాన్ని తీసుకొని వచ్చింది. అండ్ ఈ TSIPAS అనే విధానం ద్వారా దాదాపు 233,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు లభించాయి అని ఈ ప్రగతి నివేదిక చెప్తుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి TSIPAS విధానం ద్వారా 233,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అండ్ ఈ 233,000 కోట్ల పెట్టుబడి దాదాపు 17,229 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. సో మొత్తం రాష్ట్రంలో TSIPAS విధానం ద్వారా ఎన్ని కంపెనీలు స్థాపించబడ్డాయంట, అంటే 17,291 కంపెనీలు స్థాపించబడ్డాయి. అదేవిధంగా ఈ 17,000 కంపెనీల్లో దాదాపు 16,35,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంటే ఉపాధి అవకాశాలు లభించాయి అని ఈ ప్రగతి నివేదిక చెప్తుంది అన్నమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు అనేది దాదాపు 1,28,000 ఎకరాలకు సాగునీరును అందించారు అని కూడా ఈ ప్రగతి నివేదిక చెప్తుంది అన్నమాట. 1,28,000
ఎకరాలకు సాగునీరు అందించాము అని ఈ ప్రగతి నివేదిక చెప్పడం జరుగుతుంది రైట్ సో ప్రగతి నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో అంశం ఇటీవల అంటే 2021 కి సంబంధించి బెస్ట్ పోలీస్ స్టేషన్స్ తెలంగాణలో బెస్ట్ పోలీస్ స్టేషన్స్ కి అవార్డ్స్ ప్రకటించడం జరిగిందన్నమాట ఓకే సో ముఖ్యంగా మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల పరిరక్షణ శాంతి భద్రతల పరిరక్షణ విభాగంలో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఏవి అని క్వశ్చన్ రావచ్చు ఓకే సో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన పోలీస్ స్టేషన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఏంటది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది ఇక రెండో స్థానం విషయానికి వస్తే మనకు మనుగూరు ఆ తర్వాత మూడు ఆసిఫాబాద్ ఇక నాలుగో స్థానంలో మనకున్న పోలీస్ స్టేషన్ వేమ్సూర్ ఓకే వేమ్సూర్ సో ఈ నాలుగు పోలీస్ స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా ఎంపిక అయ్యాయన్నమాట ఓకే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లు ఎన్నికయ్యాయి ఒకటి ఎస్ఆర్ నగర్ మనుగూరు పోలీస్ స్టేషన్ ఆ తర్వాత ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ మరియు వేమ్సూరు పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్షిక నేర నివేదిక దీన్నే మనం యాన్యువల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని అంటాం ఓకే సో యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ని తెలంగాణ హోమ్ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగిందన్నమాట సో ఈ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ని డీజీపీ మహేందర్ రెడ్డి గారు విడుదల చేశారు సో ఈ యాన్యువల్ క్రైమ్ రిపోర్టులో ఉన్న ముఖ్యమైన డీటెయిల్స్ని కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో 2020తో పోలిస్తే 2021లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి ఎన్ని కేసులు నమోదయ్యాయి అంట సో 2021లో టోటల్ కేసెస్ని కనుక మనం గమనిస్తే 180497 కేసులు నమోదయ్యాయి అంట 2021లో ఓకే అదేవిధంగా మరి ఈ 180497 కేసులు నమోదైతే ఇందులో శిక్షల శాతం ఎంతమందికి కన్విక్షన్ అని అంటాం ఓకే సో ఎంతమందికి శిక్షలు పడ్డాయంట అంటే 50.31% ఓకే సో 50.31% శిక్షలు పడడం జరిగిందన్నమాట ఓకే అదేవిధంగా ముఖ్యంగా ఆడవారిపై కూడా ఈ సంవత్సరం కేసులు పెరిగాయి అని ఈ నివేదిక చెప్తుంది సో ఆడవారిపై ముఖ్యంగా 1758 కేసులు నమోదయ్యాయి అంటే ఆడవారిని హింసిస్తున్నట్టు కానీ రేపులు కానీ ఇవన్నీ సంబంధించి ఆడవాళ్ళకు సంబంధించి 17058 కేసులు నమోదయ్యాయి అండ్ ఇందులో అత్యధికంగా 8429 వరకట్న వేధింపు కేసులు అన్నమాట డౌరీ హరాస్మెంట్ కేసెస్ ఆ తర్వాత మనకి రేప్ కేసుల విషయానికి వస్తే 2382 రేప్ కేసులు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో 2021 సంవత్సరానికి సంబంధించి ఓకే 2021 సంవత్సరానికి సంబంధించి ఈ విధంగా యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ ఉందన్నమాట ఓకే ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ ఓకే కల్చర్ మినిస్ట్రీ అంటాం సెంట్రల్ కల్చర్ మినిస్ట్రీ సో కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆ ప్రతిపాదనలు ఏంటి అంటే హైదరాబాద్లో ఒక సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తాము సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది అండ్ దీనికి సంబంధించి భూసేకరణ అదేవిధంగా ఇతర వివరాలు మాకు పంపించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నమాట ఓకే సో ముఖ్యంగా ఈ సైన్స్ సిటీని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే సెంట్రల్ టెక్నాలజికల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఓకే సో కేంద్ర సాంకేతిక మరియు పర్యాటక అభివృద్ధి శాఖలు సో ఈ రెండు శాఖలు కలిసి భారతదేశంలోని వివిధ నగరాల్లో ఈ సైన్స్ సిటీలను ఏర్పాటు చేస్తాయన్నమాట సో ఇటీవల ఈ కేంద్ర సాంకేతిక మరియు పర్యాటక అభివృద్ధి శాఖలు హైదరాబాద్లో కూడా ఒక సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తాము అని ప్రకటించాయి దానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి అని చెప్పడం జరిగిందన్నమాట ఓకే సో ఇప్పటికే మనకు భారతదేశ వ్యాప్తంగా కలకత్తా లక్నో ఇలాంటి నగరాల్లో సైన్స్ సిటీలను ఏర్పాటు చేశారు కలకత్తా లక్నోలో సైన్స్ సిటీలను ఏర్పాటు చేశారు అదేవిధంగా పాట్నా డెహ్రాడూన్
ప్రదేశం ఆ తర్వాత గౌహతి పాట్నా డెహ్రాడూన్ గౌహతిలో త్వరలో ఏర్పాటు చేయనున్నారన్నమాట ఓకే సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మార్గదర్శకాలను గనక కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే హైదరాబాద్లో కూడా ఒక సైన్స్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఇప్పటికే కోల్కతా మరియు లక్నోలలో ఈ సైన్స్ సిటీలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఓకే ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఇటీవల ఓవైసీ మిదాని జంక్షన్ మధ్యలో ఒక ఫ్లైఓవర్ని కేటీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది ఓకే సో ఈ ఓవైసీ మిదాని జంక్షన్ ఫ్లైఓవర్కి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది అన్నమాట ఓకే సో ముఖ్యంగా మనకు ఈ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది మనకు మిదాని జంక్షన్ నుండి డిఎంఆర్ఎల్ వరకు ఉంటుంది డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వరకు ఈ ఫ్లైఓవర్ ఉంటుంది సో ఈ డిఎంఆర్ఎల్లో అనేక సంవత్సరాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉండి అక్కడ పరిశోధనలు చేశారు కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించారన్నమాట ఈ ఫ్లైఓవర్కి ఈ పేరు పెట్టడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ముఖ్యంగా మనకు హైదరాబాద్లోని పిసల్ బండ ఓకే సో పిసల్ బండ నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందంట అంటే బైరామల్ గూడ వద్ద ఈ ఫ్లైఓవర్ ముగుస్తుంది అండ్ ఆ ఫ్లైఓవర్కి ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగిందన్నమాట ఓకే ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు షికాగోయల్ గారు అవునా సో షికాగోయల్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఏసీబీ ఓకే సో తెలంగాణ రాష్ట్ర ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు షికాగోయల్ గారు అపాయింట్ అయ్యారు సో షికాగోయల్ గారి విషయానికి వస్తే ఈవిడ 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఏసీబీ డైరెక్టర్ కన్నా ముందు ఈవిడ ఏ పదవిలో ఉన్నారు అని అంటే షీ వాజ్ అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ హైదరాబాద్ కమిషనరేట్ సో హైదరాబాద్ కమిషనరేట్ విభాగంలో అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ నేర విభాగానికి అడిషనల్ కమిషనర్గా పనిచేశారు అండ్ ఇటీవల భారీగా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఆ బదిలీలో భాగంగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు డైరెక్టర్గా షికాగోయల్ గారిని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం జరిగింది సో ముఖ్యంగా ఆ కార్పొరేషన్ల విషయానికి కనుక వస్తే మనకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా క్రిషాంక్ని అపాయింట్ చేశారు ఎవరిని క్రిషాంక్ సో క్రిషాంక్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓకే ఆ తర్వాత తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ సో ఈ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్కి చైర్మన్గా పి జగన్మోహన్ రావు గారిని అపాయింట్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా ఓకే ఆ తర్వాత మనకి తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ యొక్క చైర్మన్గా జి నగేష్ గారిని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట ఓకే అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఉమెన్స్ ఫినాన్షియల్ కార్పొరేషన్ సో దీనికి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆకుల లలిత గారిని తెలంగాణ రాష్ట్ర
మహిళా ఆర్థిక కార్పొరేషన్ కి ఆకుల లలిత గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ గిడ్డంగుల సంస్థ, తెలంగాణ రాష్ట్ర వేర్ హౌజెస్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకి వేర్ హౌజెస్ కార్పొరేషన్కి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే వేద సాయి చందర్ గారిని అపాయింట్ చేశారు. వేద సాయి చందర్, ఓకే. సో ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో రీసెంట్గా రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా క్రిషాంక్ గారిని అపాయింట్ చేశారు, ఓకే. సో టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పి జగన్మోహన్ రావుని అపాయింట్ చేశారు. ఆ తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా నగేష్ గారిని అపాయింట్ చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్కు ఆకుల లలిత గారిని అపాయింట్ చేశారు. అండ్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా ఎవరిని, వి సాయి చందర్ని అపాయింట్ చేయడం జరిగిందన్నమాట, ఓకే. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా నగరాలు అదేవిధంగా గ్రామాలు స్వచ్ఛత వైపు మరలాలి అని మనకి ఇదంతా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి తెలిసిందే, అవునా. సో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో, ఓకే, భారతదేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని గ్రామాలను పరిశీలించారన్నమాట, ఓకే. సో ఈ 10 రాష్ట్రాల్లో దాదాపు 16,259 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్ విలేజ్లుగా వార్తల్లోకి ఎక్కాయి. ఓడిఎఫ్ ప్లస్ అంటే ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ విలేజెస్, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో 16,259 గ్రామాలు బహిరంగ మల విసర్జన మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా పేరు తెచ్చుకున్నాయి, అవునా. సో 16,000 గ్రామాల్లో కేవలం తెలంగాణ నుండే 6,537 గ్రామాలు తెలంగాణలో ఓడిఎఫ్ ప్లస్ సర్టిఫికేట్ పొందిన గ్రామాలు అన్నమాట, ఓకే. సో దేశవ్యాప్తంగా 16,000 గ్రామాలు అయితే అందులో నుండి 6,000 గ్రామాలు తెలంగాణ నుండి ఉండడమే విశిష్టం, రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలోని 6,537 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ విలేజులుగా గుర్తించబడ్డాయి స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా. సో ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు అన్నమాట, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు మనకు 100% డ్రింకింగ్ వాటర్ సప్లై, 100% ట్యాప్ వాటర్ డ్రింకింగ్ సప్లై, అంటే నల్లల ద్వారా నీటి సప్లైని కలిగి ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లిస్టుని విడుదల చేయడం జరిగిందన్నమాట, ఓకే. సో 100% ట్యాప్ వాటర్, 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఉన్న ప్రాంతాలు ఏవి భారతదేశంలో అంటే, రాష్ట్రాల విషయానికి వస్తే హర్యానా, అదేవిధంగా తెలంగాణ, గోవా. సో ఈ 3 రాష్ట్రాల్లో, భారతదేశంలోని 3 రాష్ట్రాల్లో, హర్యానా, తెలంగాణ మరియు గోవా, ఈ 3 రాష్ట్రాల్లో 100% నల్లల ద్వారా నీటి పంపిణీ అనేది జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అన్నమాట, ఓకే. సో కేంద్ర ప్రభుత్వం ప్రకారం భారతదేశంలోని 3 రాష్ట్రాలు, హర్యానా, తెలంగాణ మరియు గోవా, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే 100% నల్లల ద్వారా నీటి సప్లై జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా పుదుచ్చేరి, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఆ తర్వాత దాద్రా నగర్ హవేలీ, దామన్ దీవులు కూడా 100% నల్లల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. రాష్ట్రాల్లో కేవలం 3 రాష్ట్రాల్లోనే 100% నీటి సరఫరా అనేది, మంచినీటి సరఫరా అనేది నల్లల ద్వారా జరుగుతుంది. ఆ 3 రాష్ట్రాల్లో హర్యానా, తెలంగాణ మరియు గోవా రాష్ట్రాలు ఉన్నాయి, రైట్. సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇటీవల సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్ అనే ప్రదేశంలో ఒక సిఎన్జి, అంటే నేచురల్ గ్యాస్, రైట్. సో సిఎన్జి ప్లాంట్ను, బయో సిఎన్జి ప్లాంట్ను ఆవిష్కరించారు. ఎక్కడ? సిద్దిపేటలోని బస్వాపూర్ అనే ప్రదేశంలో. దీన్నే మనం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అని అంటాం, సిఎన్జిని,
ఓకే. సో సిద్దిపేటలోని బస్వాపూర్ ప్రాంతంలో, సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్లో ఈ సిఎన్జి ప్లాంట్ని ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఈ సిఎన్జి ప్లాంట్ యొక్క సామర్థ్యం 350 కేజీల గ్యాస్ని ఒక రోజులో ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఓకే, 350 కేజీల గ్యాస్ని ఒక రోజులో ఇది ఉత్పత్తి చేస్తుంది. అండ్ ముఖ్యంగా వెట్ వేస్ట్ నుండి, అంటే వెట్ వేస్ట్, సో తడి చెత్త నుంచి గ్యాస్ను ఉత్పత్తి చేసే ప్లాంటు ఈ బుస్సాపూర్ బస్వాపూర్లో, అంటే సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్లో ఏర్పాటు చేసిన ప్లాంట్. సో దీన్ని హరీష్ రావు గారు ఆవిష్కరించడం జరిగిందన్నమాట, రైట్. సో తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి బయో సిఎన్జి ప్లాంట్ ఏది అనంటే సిద్దిపేట జిల్లాలోని బస్వాపూర్లో ఏర్పాటు చేసిన ఈ బయో సిఎన్జి ప్లాంట్. సో ఇక్కడ తడి చెత్త నుంచి రోజుకి 350 కిలోల కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని, సిఎన్జిని ఉత్పత్తి చేస్తారన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇటీవల భారత చీఫ్ జస్టిస్, ఓకే, సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు, ఎన్వి రమణ గారు వరంగల్ని సందర్శించడం జరిగింది. సో ముఖ్యంగా వరంగల్లో 10 కోర్ట్ కాంప్లెక్స్, ఓకే, సో కోర్టు కాంప్లెక్స్ని ఆవిష్కరించారు. అండ్ ఆ కోర్టు కాంప్లెక్స్లో 10 నూతన భవనాలను ఆవిష్కరించడం జరిగిందన్నమాట. సో వరంగల్ కోర్టు కాంప్లెక్స్లో 10 నూతన కోర్టు భవనాలకు సిజేఐ ఎన్వి రమణ గారు ప్రారంభించడం జరిగింది ఇటీవల వరంగల్ పర్యటనలో, ఓకే. సో అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా పాల్గొన్నారు. సో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇటీవల 12 డిసెంబర్, ఈ రోజుని మనము ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా సో ఈ రోజుని పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఓకే, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఒక నివేదికను విడుదల చేసిందన్నమాట. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ 2021 పేరుతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది, ఓకే. సో ఈ నివేదికలో ఆరోగ్యంపై అత్యంత అవగాహన కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నమాట, ఓకే. సో ముఖ్యంగా హెల్త్ అవేర్నెస్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ, ఓకే. ఆరోగ్యంపై అత్యంత అవగాహన కలిగిన రాష్ట్రం ఏది అనంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అండ్ ఇక తెలంగాణలో ప్రభుత్వం ఒక్క వ్యక్తి ఆరోగ్యంపై ఎంత ఖర్చు చేస్తుందంట అంటే 1698 రూపాయలు ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై చేస్తున్న ఖర్చు, ఓకే. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై చేస్తున్న వైద్య ఖర్చు 1698 రూపాయలుగా ఈ నివేదిక చెప్తుంది. అదేవిధంగా సగటున ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యంపై ఎంత ఖర్చు చేస్తున్నాడంట అంటే 2120, అంటే 2120 రూపాయలు సగటున ఒక వ్యక్తి ఖర్చు చేస్తుంటే ప్రభుత్వం ఒక వ్యక్తిపై 1698 రూపాయలు వైద్యం కింద ఖర్చు చేస్తుంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఆరోగ్యంపై అత్యంత అవగాహన కలిగిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది, ఓకే. ఆ తర్వాత మనకి వరంగల్లో భారతదేశంలోనే అత్యంత మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేస్తాము అండ్ దాన్ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్గా చెప్పడం జరిగింది, అవునా. సో ఇటీవల మనకు ముఖ్యంగా వరంగల్ జిల్లా నుండి సూరత్ వెళ్ళి అక్కడ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. అండ్ సూరత్లో పనిచేస్తున్న ఈ కార్మికులకు దాదాపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 135 ఎకరాలను
135 ఎకరాలను అలాట్ చేస్తున్నట్టు 135 ఎకరాలను ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నమాట. సో ఈ 135 ఎకరాలు ఎవరికి ఇచ్చారు అంటే తెలంగాణ ముఖ్యంగా ఈ 135 ఎకరాలకు ఎకరాలను సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీకి సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 135 ఎకరాలు సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీకి ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. సో ఈ సూరత్ తెలంగాణ లేబర్ సొసైటీ అంటే ఎవరు అంటే వరంగల్ రాష్ట్రం నుండి బతుకు తెరువు కోసం సూరత్ వెళ్ళి అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 135 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. వార్తల్లో నిలిచింది ఏంటి అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో మనందరికీ తెలిసిందే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద టైగర్ రిజర్వ్, అవునా? సో ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది. ఏం చేసింది అంటే ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసింది. సో ఈ ల్యాబ్ ఏంటి అంటే స్పెషల్ ల్యాబ్. ఓకే, సో ఒక స్పెషల్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది. సో ఈ స్పెషల్ ల్యాబ్ దేనికి సంబంధించింది అంటే స్పెషల్ ల్యాబ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ హంటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. ఓకే, సో సింపుల్గా ఏం లేదు, జంతువుల యొక్క వేట స్వభావం. ఓకే, సో అది ఏ విధంగా వేటాడుతుంది, వాటి యొక్క వేటకు సంబంధించిన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని అనలైజ్ చేయడం కోసం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ఒక స్పెషల్ ల్యాబ్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఈ ల్యాబ్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాము, స్పెషల్ ల్యాబ్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ హంటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. ఓకే, హంటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇటీవల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జంతువుల వేట నైపుణ్యాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం, సో మనందరికీ తెలిసిందే ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న అంజనీ కుమార్ గారిని దేనికి ట్రాన్స్ఫర్ చేశారు, తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు. సో ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా ఉన్న వ్యక్తి పేరేంటి, అంజనీ కుమార్. ఓకే, సో అంజనీ కుమార్, సో ప్రస్తుతం ఇతన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏసీబీ డీజీగా పదోన్నతిచ్చి అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, అవునా? సో ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా కొత్తగా వచ్చిన వ్యక్తి సివి ఆనంద్. ఏం పేరు? సివి ఆనంద్. సో రీసెంట్లీ సివి ఆనంద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్. సో సివి ఆనంద్ విషయానికి వస్తే ఇతను 1991 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఇక బదిలీపై వెళ్ళిన అంజనీ కుమార్ గారు 1990 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్, రైట్? సో రీసెంట్లీ సివి ఆనంద్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కమిషనర్ ఆఫ్ హైదరాబాద్, రైట్? సో ఇంతకుముందు కమిషనర్గా పనిచేసిన అంజనీ కుమార్ గారు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా పదోన్నతిపై వెళ్ళడం జరిగింది. సివి ఆనంద్ గారి విషయానికి వస్తే 1991 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్, అంజనీ కుమార్ గారి విషయానికి వస్తే 1990కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఒక జాకెట్ని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. సో ఈ జాకెట్ పేరు ఏంటి అంటే అభయ్ కోట్ అని అంటున్నారు. ఏమంటున్నారు? అభయ్ కోట్. సో ఈ అభయ్ కోట్ ఏంటి అంటే ముఖ్యంగా ఎవరైతే మహిళలు వినికిడి లోపం
ఓకే వినికిడి లోపం మరియు మాట్లాడే లోపం హియరింగ్ అండ్ స్పీచ్ ప్రాబ్లం ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రయోగకరంగా ఉండేదే ఈ అబై కోట్ అనే జాకెట్ ఓకే సో ఈ అబై కోట్ని రూపొందించిన వారు ఎవరు అనంటే దినేష్ రెడ్డి మరియు శశాంక్ రెడ్డి అనే ఇద్దరు దినేష్ రెడ్డి మరియు శశాంక్ రెడ్డి సో ఈ ఇద్దరు ఈ అబై కోట్ అనే జాకెట్ని రూపొందించారన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ అబై కోట్ అనే జాకెట్ మహిళలు వేసుకోవడం ద్వారా ముఖ్యంగా వినికిడి లోపం మరియు మాట్లాడే లోపం ఉన్న మహిళలు ఈ జాకెట్ వేసుకోవడం ద్వారా ఎవరైనా ఆమెను బలవంతం చేసిన లేదా ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఎలక్ట్రికల్ షాక్ ఇస్తుందన్నమాట వాళ్ళకి ఓకే సో ఈ జాకెట్ వేసుకున్న మహిళలు మహిళల్ని ఎవరైనా ముట్టుకోవాలని చూస్తే వాళ్ళని ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది అదేవిధంగా ఇందులో ఉన్న సెన్సార్లు వెంటనే 100కు డయల్ చేసేలా ఈ జాకెట్ని రూపొందించడం జరిగింది అండ్ ఆ జాకెట్ పేరు అబై కోట్ అంటున్నారు ఏమంటున్నారు అబై కోట్ అంటున్నారు అండ్ ఈ అబై కోట్ని ఇటీవల ఎవరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్వీల్ చేయడం జరిగింది అంటే ఆవిష్కరించడం జరిగింది అన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రదానం చేసింది అంటే ప్రకటించింది సో దీంట్లో తెలంగాణ నుండి ముగ్గురికి ఈ సాహిత్య పురస్కారాలు లభించాయి ఓకే సో దాంట్లో ముఖ్యంగా గోరేటి వెంకన్న ఓకే సో గోరేటి వెంకన్న గారు రాసిన వల్లంకి తాళం వల్లంకి తాళం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అన్నమాట ఓకే గోరేటి వెంకన్న గారు రాసిన వల్లంకి తాళానికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది అదేవిధంగా బాల పురస్కారం కేటగిరీలో ఓకే కేంద్ర సాహిత్య బాల పురస్కార్ కేటగిరీలో దేవరాజు మహారాజు సో ఇతను కూడా దేవరాజు మహారాజుకి కూడా కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది ఏ విభాగంలో బాల పురస్కార్ విభాగంలో సో ఈ దేవరాజు మహారాజు రచించిన నేను అంటే ఎవరు అనే పుస్తకానికి ఈ కేంద్ర సాహిత్య బాల పురస్కార్ లభించింది అదేవిధంగా కేంద్ర సాహిత్య యువ పురస్కార్ విషయానికి వస్తే మనకి తగుళ్ళ గోపాల్ ఇతనికి కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది సో ఈ తగుళ్ళ గోపాల్ రచించిన దండ కడియం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ లభించింది అన్నమాట సో ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైట్ సో ముఖ్యంగా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అంటే ఏంటి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో రచనలు చేసే రచయితలకు కవులకు ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా అందిస్తారన్నమాట ఓకే సో దీంట్లో అనేక విభాగాలు ఉంటాయి మనకు కేంద్ర సాహిత్య పురస్కారం అంటాము అదేవిధంగా మనకి కేంద్ర సాహిత్య బాల పురస్కారం అంటాము కేంద్ర సాహిత్య యువ పురస్కారం అంటాము ఓకే సో ఈ సంవత్సరం అంటే 2021కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఈ పురస్కారాలను అందుకున్నారన్నమాట ఓకే సో కేంద్ర సాహిత్య పురస్కారం ఎవరిని వరించింది గోరేటి వెంకన్న గారికి వరించింది అతను రాసిన వల్లంకి తాళం అనే కవితా సంకలనానికి గుర్తింపుగా ఆ తర్వాత కేంద్ర సాహిత్య బాల పురస్కారం దేవరాజు మహారాజు గారికి లభించింది ఇతను రాసిన నేను అంటే ఎవరు అనే పుస్తకానికి అదేవిధంగా కేంద్ర సాహిత్య యువ పురస్కారం తగుళ్ళ వేణుగోపాల్కి లభించింది ఇతను రాసిన దండకడియం అనే పుస్తకానికి ఓకే సో ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు డిసెంబర్ మంత్కి సంబంధించి